అంత ముందు మనము సెక్టరల్ ఆఫీసర్ గారిని మాట్లాడాలని కోరాను సార్. ఈరోజు మనకు వచ్చినటువంటి రీసోర్స్ పర్సన్లుగా ఉన్నారు, వారి గురించి పరిచయం చేస్తాను సార్. ఐన్స్టీన్ ఏమన్నాడంటే, నేను నా విద్యార్థులను ఎప్పుడు కూడా ఏ విషయాన్ని నేర్పడానికి ప్రయత్నించను అన్నాడు. నేర్చుకోవడం లోపల ఎలా నేర్చుకోవాలో అది మాత్రమే నేర్పిస్తాను అన్నాడు ఐన్స్టీన్. ఆ మాటల్ని మనం నిజం చేయడం లోపల మన ఉపాధ్యాయులందరూ మనం ఎంతో పాత్ర వహిస్తున్నాం సార్. పిల్లల లోపల శాస్త్రీయ వైఖరులను, శాస్త్రీయ దృక్పథాలను పెంపొందించడానికి ఉద్దేశంగా జరుపుతున్నటువంటి బోధన విద్యార్థులందరికీ చేరే విధంగా మనకు వచ్చినటువంటి ఈ గ్యాప్ లోపల మనకున్నటువంటి స్కిల్స్ను మనము మళ్ళొక్కసారి మనము రివ్యూ చేసుకోవడానికి మనకి ఈ వృత్తాంతర శిక్షణ కార్యక్రమం ఉపయోగపడుతుంది సార్. ఇందులోపల మన స్టేట్ నుంచి వెళ్ళి మన ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించడం లోపల, అంటే మన భౌతిక రసాయన శాస్త్ర ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడం లోపల ముందున్న ఎఫ్పిఎస్టీ గ్రూప్ను, దాన్ని ఫౌండ్ చేసినటువంటి ఫౌండర్ మెంబర్ శ్రీ సాయి ప్రసాద్ గారు, వారు మన గ్రూప్లోనే ఉన్నారు ఇప్పుడు. వారు మనతోటి ఈ శిక్షణ కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, ఏది మన నూతన విద్యా విధానం లోపల మన సైన్స్ ఉపాధ్యాయుల లోపల ఏ విధమైనటువంటి మార్పులు మనం చేసుకొని మనం బోధన గడపాలి, మనం ఏ విధంగా ఉండాలి అనేది దాని గురించి మన సాయి ప్రసాద్ గారు మాట్లాడతారు. సాయి ప్రసాద్ గారు మీకు అందరికి తెలిసే ఉంటుంది, స్టేట్ ఎఫ్పిఎస్టీ గౌరవ అధ్యక్షులు, ఎఫ్పిఎస్టీకి వెన్నెముకగా నిలిచి ఎస్సిఆర్టీకి మనకు భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులకు సంధానకర్తగా వివరిస్తున్నటువంటి సాయి ప్రసాద్ గారు మన సమస్యల పైన ఎన్నో రోజులుగా కూలంకషంగా దాన్ని పరిశీలించి దానిపైన మన సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వానికి ముందుంచడం లోపల కృషి చేస్తూ ఉన్నారు. ఈరోజు మన జగిత్యాల జిల్లా వారితోటి వారు ఈ సెషన్ లోపల పాలు పంచుకుంటారు. ఆ తర్వాత నెక్స్ట్ సెషన్ లోపల లర్నింగ్ అవుట్కమ్స్ పైన మన ఎస్సిఆర్టీలో ఉన్నటువంటి శ్రీ యానాల వెంకటరెడ్డి గారు 12 గంటలకు లర్నింగ్ అవుట్కమ్స్ మీద తీసుకుంటారు. సారు చివెంలలో పనిచేస్తాడు, జడ్పీ ఎక్కడ అంటే సూర్యాపేట డిస్టిక్ లోపల. ముందుగా సాయి ప్రసాద్ సార్ గారిని లైన్లోకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సాయి ప్రసాద్ సార్, మిత్రులందరికీ నమస్కారం. ఆర్ యు లిజనింగ్ సార్? వినిపిస్తుందా రాజశేఖర్ గారు? సార్ వినిపిస్తుంది సార్. మిత్రులందరికీ, భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులకి అందరికీ నమస్కారం. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి జిల్లా విద్యా శాఖకు సంబంధించిన అధికారులందరికీ కూడా ఒకసారి నమస్కారం తెలియజేసుకుంటాను. నాకు ఇచ్చిన సెషన్ కంటిన్యూ చేసే కన్నా ముందు ఒక చిన్న వాక్యాన్ని నేను ఉపయోగిస్తాను. ఇప్పుడు ఎవరిచారని కానీ, ఒకరిని ఎక్కువచారని కానీ, ఒక తరగతి వ్యతిరేకంగాలో ఏదైనా ఇబ్బంది కలిగితే ముందుగానే మీరు సులభతరం మన సెషన్ ఇచ్చినటువంటి నూతన విద్యా విధానానికి వద్దాం. నూతన సార్, సాయి ప్రసాద్ సార్, హలో సాయి ప్రసాద్ సార్, రాజశేఖర్ గారు సార్, మీకు కోహోస్ట్ చేశారు సార్, మీరు ఏదైనా ఉంటే పిడిఎఫ్ ని షేర్ చేయొచ్చు సార్, చేయండి సార్. ఆ చేస్తాను. ఓకే సార్, ఓకే సార్, మాట్లాడండి సార్. మరి ఈ విధంగా మనం వచ్చినప్పుడు ఇది మనకు ప్రస్తుతం ఏదైతే 2020లో మనం డ్రాఫ్ట్ చేసి ఉన్నాము, కొత్త ప్రభుత్వం ఈరోజు క్యాబినెట్ అప్రూవల్ తీసుకుంది, మన రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని అప్రూవల్ నోడల్ చేసేసింది. 2021 విద్యా సంవత్సరం నుంచి కొత్త విద్యా విధానం అమల్లోకి వచ్చేస్తుంది, దట్ ఈస్ షూర్ కంపల్సరీ. అసలు బేసికల్ గా మన ఉపాధ్యాయ బృందం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ ఏం జరుగుతుంది,
దాని ఉద్దేశాలు లక్ష్యాలు తెలియకుండా మనం మన ఉద్యోగ నిర్వహణ చేసుకుంటూ వస్తున్నాం. మనం సర్వీసులు ఎక్కినప్పటి నుంచి బస్సు బోర్డు చూస్తున్నాం, అది ఎక్కడ పోతుందో తెలియకుండా ఎక్కేసేస్తే మన ప్రయాణం ఇబ్బందికరంగా ఉన్నట్టు ఈ సర్వీస్లో నాకున్నటువంటి ప్రత్యేక అనుభవాలు. ఈ అందుకనే ఈ మధ్యకాలంలో ఈ నూతన విద్యా విధానం పైన ఏదైతే గత 2014 నుంచి మారుతున్న పాఠ్య పుస్తకాల మీద కానివ్వండి, ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి విద్యా విధానం పైన కానీ కూలంకషంగా వాటిని చదివి అర్థం చేసుకొని దాంట్లో ఉన్నటువంటి మంచి విషయాలు, మనకు అవసరమైన విషయాలు, మనం ఎలా మారాలన్న విషయాలను మీకు అందించాలన్న ఒక తపనతోటి మన మిత్రులు కోరిన మీదకే సరే అని చెప్పి వచ్చాను. అయితే ఇక్కడ నూతన విద్యా విధానానికి ఎందుకు వచ్చింది అన్నది మనం మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో ఏమేమి పెనుమార్పులు వస్తున్నాయి, ఈ పెనుమార్పులను ఒక్కసారి మనం గమనిస్తే ఇంతవరకు మనకు అకౌంటబిలిటీ లేకున్నది టీచర్లకి. ఇప్పుడు విద్యా హక్కు చట్టము 2009 ఆధారంగా చేసుకొని 2020 ఈ నూతన విద్యా విధానం రావడం వల్ల టీచర్ అనే వారి యొక్క రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చాలా ఎక్కువైపోయాయి. ఇంతకుముందులాగా మనము కొంచెం ఈజీగా తీసుకొని పాఠ్యాంశాలను బోధించే క్రమంలో నుంచి ఇప్పుడు ఖచ్చితంగా మనం ఏం పాఠం చెప్పాము, మనం చెప్పిన విధానం ఏ విధంగా ఉంది, అది నచ్చినప్పుడు ఎవరికి, విద్యార్థికి నచ్చినప్పుడు మాత్రమే విద్యార్థి టీచర్కు క్రెడిట్స్ ఇచ్చేటువంటి కొత్త పాలసీని మనకు ఇంట్రడ్యూస్ చేశారు. దీని నుంచి రాబోయే దినాలలో ఎవరైతే ఉపాధ్యాయ వృత్తిలో ఎంటర్ కావాలనుకున్నారో వాళ్ళకి కొంచెం మారకపోతే కష్టం ఉద్దేశం. కనుక మన మిత్రులందరూ కూడా ఈ కొత్త విద్యా విధానం ఏదైతే వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని రాష్ట్రాల్లో ఇంప్లిమెంటేషన్ సంసిద్ధత కార్యక్రమాలలో పాల్గొని మన వృత్తి నైపుణ్యాన్ని పెంచుకుని మీరందరూ కూడా మంచి ఉపాధ్యాయులు ఎదగాలని కోరుకుంటున్నాం. అయితే ఇక్కడ అసలు విద్యా విధానంలో మార్పు ఎందుకు చేయాల్సి వచ్చిందన్నది మనం ఒకసారి చూడాలి. ఈ విద్యా విధానంలో మార్పు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే దీంట్లో ముఖ్యంగా మనం ప్రపంచంలో భారతదేశం యొక్క స్థానం, భారతదేశంలో ఉన్నటువంటి విధానాలను మనం ఒకసారి అవగాహన చేసుకుంటే మన భారతదేశము అంటే ఈరోజు ఉన్నటువంటి విధానంలో ఎక్కడో వెనుకబడిపోయినాం, ముందుకు అది చాలా మందికి ఉన్నటువంటి అభిప్రాయం. చాలా మంది వచ్చారు. సరే స్క్రీన్ షేర్ చేశాను మిత్రులకు, ఒకసారి కనిపిస్తుందా రాజశేఖర్ గారు? కనిపించట్లేదు సార్. షేర్ చేశారా? షేర్ చేశాను, రెండు ఒకసారి. ఓకే, రాలేదు సార్. రాలేదా? ఒకసారి మళ్ళీ నాకు షేర్ థింగ్స్. వాయిస్ క్లియర్ గా లేదు సార్. టైప్ చేస్తా సార్. వాయిస్ ఇప్పుడు క్లియర్ గా వినిపిస్తుందా? ఓకే సార్, కొంచెం. ఓకే, ఇప్పుడు షేర్ కావట్లేదు అసలు మీకు? రావట్లేదా? రావట్లేదు సార్, రావట్లేదు. ఓకే, అంటే టెక్నికల్ ప్రాబ్లం బ్యాక్. షేర్ కావట్లేదా? సరే సార్, ఒకసారి షేర్ కావట్లేదు, ఒకసారి చూడరా సార్. అక్కడ ఎవరున్నారు సార్? కావట్లేదు సార్. ఇప్పుడు చేసుకుంటాను నేను చేసుకుంటాను. ఓకే, లేదు సార్, వస్తాను సార్, ఇప్పుడు చూడండి, వస్తాను. ఓకే, ఇప్పుడు షేర్ అయిందా సార్? కనిపిస్తుందా? దీంట్లో ఇక్కడ మనం మొట్టమొదటిగా మిత్రులు ముందుగా చెప్పాను, ఎవరిని మనము తక్కువ చేయడం ఎక్కువ చేయడం కానీ వ్యతిరేకంగా తీసుకోకండి, ఆల్వేస్ థింక్ పాజిటివ్. ఇక్కడ 4 ఫోటోలు కనిపిస్తున్నాయి మనకు. సో ఈ 4 ఫోటోలలో మనము టాప్ లెఫ్ట్ కార్నర్ లో ఉన్నటువంటిది ఒక దేశం 1990 ఉన్నటువంటి విధానం. దాని పక్కన రైట్ సైడ్ టాప్ లో ఉన్నది మనం గమనిస్తే 2010 ఆ తదనంతర కాలంలో ఇంకా డ్రాస్టిక్ గా దిగజారిపోయినటువంటి విధానం ఈ దేశం వెనుజులా. అక్కడ ఏం జరిగిందన్నది మనం ఒకసారి చెప్తాను. దాని కింది భాగంలో చూస్తే మీకు 1990 కనిపించేటువంటిది, 2010 కనిపించేటి అప్పుడు ఉన్నటువంటి షాంఘై నగరం చైనాలో, ఇప్పుడున్నటువంటి షాంఘై నగరం. ఈ 4 ఫోటోలను మనం గమనిస్తే
సౌత్ అమెరికాలో అత్యంత సంపన్నమైనటువంటి ఒక దేశం ఏ విధంగా చితికిపోయింది, బీద దేశంగా ఉన్నటువంటి మన తర్వాత స్వాతంత్రం పొందినటువంటి చైనా దేశం అభివృద్ధిలో ప్రపంచ అగ్రరాజ్యంగా ఏ విధంగా మిగిలింది అన్నది చాలా మంది మిత్రులకు తెలిసి ఉండవచ్చు, తెలియకపోయి ఉండవచ్చు. వెనిజులా అనేటువంటి దేశంలో సంపద ఎక్కువ ఉన్నప్పటికీ కూడా దాన్ని ఏ విధంగా వినియోగించాలన్న విధానంలో మార్పులు జరిగి అవసరం ఉన్నా లేకపోయినా ఉద్యోగాల కల్పన జరిగిపోయింది. ప్రపంచంలో కొన్ని ఇబ్బందుల సందర్భంలో ఎప్పుడైతే వాళ్ళ పెట్రోలియం నిల్వలన్ని కొనుగోలు చేయడంలో ఆపేశారో ఒక్కసారిగా దేశమంతా కూడా దిగజారిపోయి మీకు ఆ పైపటంలో కుడివైపు ఉన్నటువంటి పైపటంలో ఈరోజు తిండికి తిండి లేనటువంటి బతకడం ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చింది. అదే 1990లో మీరు షాంఘై నగరం యొక్క బొమ్మ చూసింటారు, ఇంకా చాలా ఉన్నాయి, టైం తక్కువ ఉంది కాబట్టి. ఒక వినూత్నమైనటువంటి విద్యా విధానాన్ని తీసుకొచ్చి ఆ విద్యా విధానానికి అనుగుణంగా ప్రపంచంలో ఈరోజు మనం ప్రస్తుతం మనం వాడుతున్నటువంటి ఆల్ టెక్నికల్ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేడ్ ఇన్ చైనా అని వచ్చింది. ఈ రెండింటిని మనం డయాగ్నోస్ చేసినప్పుడు మన భారతదేశానికి మనం వచ్చినట్లయితే భారతదేశంలో కూడా మనము ఇండియన్ సందర్భం కూడా గుడ్ యూజర్స్గా ఉన్నాం, వినియోగదారుగా ఉన్నాం కానీ ఉత్పాదకం లేదు. కనుక ఈ సందర్భంలో ఏదైతే ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఉన్నదో వాళ్ళు దాదాపుగా అంతకుముందున్న ప్రభుత్వము వాళ్ళు నిర్వహించినటువంటి అనుగుణంగా విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకురావాలి. ఇక్కడ గమనించాల్సినటువంటి ఒక గొప్ప విషయం ఏంటంటే గత రెండు ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఒకసారి, రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్న సందర్భంలో ఒకసారి రెండు విద్యా విధానాలను మన భారతదేశం ప్రకటించుకున్నది. ఇది మూడో విద్యా విధానం. ఈ విద్యా విధానానికి మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఉన్నటువంటి శాస్త్ర సాంకేతిక పారిశ్రామిక రంగాలన్నీ కూడా అవుట్రేట్ గా సపోర్ట్ చేశాయి. కనుక వేగవంతమైన పెను మార్పులు మన భారతదేశంలో జరగబోతున్నాయి. ఈ వేగవంతమైనటువంటి పెను మార్పులలో స్కూల్కు సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్లు కానీ కరికులమ్స్ కానీ ఇవన్నీ కూడా పెద్దవాళ్ళందరూ కూర్చున్నారు. ఈరోజు సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉన్నాయో మన భాష ఈ మొత్తం భారతీయ భాషలకు అనుగుణంగా మన భారతదేశంలో పేరు పొందిన కంపెనీలన్నీ కూడా గవర్నమెంట్కి ఫ్రీగా సాఫ్ట్వేర్స్ డెవలప్ చేసి ఇస్తున్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కోసం ఫిక్కి ఆల్రెడీ ముందుకు వచ్చేసేసి ఈ విద్యా విధానానికి ఇదోధికంగా సహాయం చేస్తుంది. కనుక ఈ విద్యా విధానం వచ్చే సంవత్సరంలో 100% ఇంప్లిమెంట్ అయ్యే ఆస్కారం బలంగా ఉంది. కాబట్టి ఆ రోజుకు మనం రెడీగా లేకపోతే, మనం టీచర్ ఉపాధ్యాయుడు రెడీగా లేకపోతే మనం బదనామయ్యే స్కోప్స్ ఎక్కువ ఉంటాయి. మనల్ని ఒక రకంగా సమాజం వీళ్ళకు చేత కాదు అనే భావజాలంలో లేని కోణంలో చూస్తారన్న ఉద్దేశంతో మన మిత్రులందరినీ అవేర్ చేయాలన్న ఆలోచనతో మనం వచ్చాం. మళ్ళీ దీంట్లో మెయిన్ ఎయిమ్ ఆఫ్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఏంటంటే ఒక విద్యార్థి వినూత్నంగా ఆలోచించేటట్టు విద్యార్థిని తయారు చేయాలి. మళ్ళీ విద్యార్థి వినూత్నంగా ఆలోచన చేయాలంటే ముందు ఉపాధ్యాయుని కూడా వినూత్న ఆలోచనలు ఉండాలి. ఈ విద్యార్థికి వినూత్న ఆలోచనలు ఎలా ఉండాలో ఒకసారి చూద్దాం. దానికన్నా ముందు మన గవర్నమెంట్ యొక్క పాలసీని చూస్తే ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం కేబినెట్ మీటింగ్ లో తను అప్రూవ్ చేసుకుందో the policy is based on the pillars of access, equity, quality, affordability and accountability. ఇది చాలా ముఖ్యమైనటువంటి పదం, అకౌంటబిలిటీ. ఈ అకౌంటబిలిటీ అనేది పిల్లలకు కాదు టీచర్లకి, అంటే ఎవరైతే ఈ ప్రొఫెషన్ లో వచ్చి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా అకౌంటబిలిటీ మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ విల్ ట్రాన్స్ఫార్మ్ ఇండియా ఇంటు ఏ వైబ్రెంట్ నాలెడ్జ్ హబ్. ఎందుకు వైబ్రెంట్ నాలెడ్జ్ హబ్ అంటే ప్రపంచంలో గతంలో కొన్ని వందల వేల సంవత్సరాల కింద ఉన్నటువంటి భారతదేశంలో ఒక ఉన్నతమైన స్థాయిలో విజ్ఞానం శాస్త్రాలు ఉన్నాయి. ఈ రోజు అవన్నీ మిస్ అయిపోయినా ఉద్దేశంతో కేబినెట్ మీటింగ్ అయిపోయిన తర్వాత మనం ప్రధానమంత్రి గారు దీన్ని ట్వీట్ చేస్తారు. దీని ఆధారంగా మనం మన ఎయిమ్ ఆఫ్ ద ఎన్ఈపిని ఒకసారి మనం గమనిస్తే దీంట్లో మెయిన్ గా ఇప్పటి వరకు ఉన్నటువంటి 14 చాప్టర్లు 15 చాప్టర్లు అంతకు ఇంకా వేరే మనకు సంబంధం లేనటువంటి సబ్జెక్టులే 20 చాప్టర్లు 28 చాప్టర్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ తీసేయబోతున్నారు. సో రెడ్యూస్ ద కరికులం కాంటెంట్, కాంటెంట్ కన్నా కాన్సెప్ట్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వబోతున్నారు. టు ఇట్స్ కోర్ ఎసెన్షియల్ ఫోకసింగ్ ఆన్ ద కీ కాన్సెప్ట్స్ అండ్ ఐడియాస్ ఇన్ ఆర్డర్ టు దట్ చిల్డ్రన్ ఆర్ ఏబుల్ టు ప్రాక్టీస్ మోర్ క్రిటికల్ థింకింగ్. ఒకసారి మిత్రులు, సరే మీతో నేను నేరుగా ఇంటరాక్ట్ కాలేకపోతున్నాను, ఒకవేళ అన్మ్యూట్ చేయగలిగితే నా డౌట్స్ ఉంటే కూడా ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం గమనించాల్సిన అవసరం ఏంటంటే ప్రాక్టీస్ మోర్ క్రిటికల్ థింకింగ్. పిల్లలలో
వినూత్నమైన ఆలోచనలను రేకెత్తించే విధంగా మన విద్యాబోధన జరగాలి. అంటే ఇక్కడ ఉపాధ్యాయుడు పిల్లవాడు అడిగే ప్రతి ప్రశ్నకు, పిల్లవాడిలో ఉత్పత్తి అయ్యేటువంటి ప్రతి ఆలోచనకు సృజనాత్మకంగా తన విధానాన్ని, తన బోధనా విధానాన్ని ఏర్పరచుకోవాల్సినటువంటి అవసరం ఇప్పుడు కలగబోతున్నది. అందుకని చూడండి ఇక్కడ మోర్ అనాలసిస్ బేస్డ్ లెర్నింగ్ అని కూడా ఇచ్చాడు. దీని తర్వాత మళ్ళీ టీచర్లు ఏ విధంగా ఉండబోతున్నారు అన్నది ఒకసారి చూద్దాం. దేర్ విల్ బి ద ఫైవ్ ప్రమోషన్ లెవెల్స్. అంటే మనకు ఇంతకుముందు ఎస్జిటీ స్కూల్ అసిస్టెంట్ ఇట్లా హెడ్ మాస్టర్ ఇట్లా అన్నాం కదా, ఎవరైతే టీచర్ గా మనకు వస్తాడో ఇప్పుడు మనం, అంటే జనరల్ గా టీచర్ దీంట్లో కొత్తగా సర్వీసులు వచ్చిన వాళ్ళందరికీ కూడా అర్లీ టీచర్ అంటున్నారు. వాళ్ళకి వితౌట్ టెన్యూర్, అంటే వాళ్ళకి ఒక 4 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో వాళ్ళని అర్లీ టీచర్ అంటాడు. అర్లీ టీచర్ తర్వాత విత్ టెన్యూర్, అంటే 8 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న వాళ్ళు, 4 సంవత్సరాలను కంప్లీట్ చేసుకున్న వాళ్ళని. దాని తర్వాత ప్రొఫిషియంట్ టీచర్, ఎక్స్పర్ట్ టీచర్ అండ్ మాస్టర్ టీచర్, వీళ్ళందరికంటే ఒక ఈ విధంగా ర్యాంక్స్ ఇవ్వబోతున్నారు. ఈ ర్యాంక్స్ అంతా కూడా చూడండి, దేర్ వుడ్ బి ఏ ప్రీసెట్ రేంజ్ ఆఫ్ సాలరీ లెవెల్స్ త్రూ విచ్ టీచర్స్ కుడ్ ప్రోగ్రెస్ బేస్డ్ ఆన్ ద మెరిట్ అండ్ పర్ఫార్మెన్స్ ఇన్ ద ర్యాంక్. అంటే రాబోయే దినాలలో మనకు ఉపాధ్యాయులకు అందరికి కూడా జనరేట్ అయ్యేటువంటి సాలరీస్ కానీ, మన ప్రమోషన్లన్నీ కానీ, మనం మన భవిష్యత్తులో మనం ప్రజెంట్ చేసేటువంటి విద్యా బోధన పైన ఆధారపడి ఉంటాయి. కాబట్టి మిత్రులందరూ కూడా ఆలోచనలో ఏమైనా మనకు వేరువేరు ఆలోచనలు ఉండి ఉంటే అవన్నీ మనము తాత్కాలికంగా పక్కకు పెట్టేసి కొత్త విద్యా విధానంలో నూతన ఆవిష్కరణల వైపు పోదాం. ఎందుకు ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది అంటే, ఫస్ట్ వాట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్ అని మనకు తెలిస్తే ఆటోమేటిక్గా మనం ఇద్దాం. మనకు వచ్చే శాలరీ ప్రమోషన్లకు కూడా ఖచ్చితంగా దీంట్లో 5వ చాప్టర్లో దాదాపుగా 40 పేజీలు టీచర్ల గురించే రాశాడు. కాకపోతే దాంట్లో ఒకటి బాధాకరమైనటువంటి సెంటెన్సెస్ కూడా ఉన్నాయి, సరే సందర్భం కాబట్టి చెప్తలేను. అయితే ఇక్కడ ఏమన్నా అంటే, దేర్ ఆర్ ఫ్యూ టీచర్ ఆర్గనైజేషన్స్ దట్ హెల్ప్ టు కనెక్ట్ టీచర్స్ విత్ ఇన్ లొకాలిటీస్, ఎక్సర్బేటింగ్ ద ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఫర్ ఇంక్రీజింగ్ టీచర్ మోటివేషన్ త్రూ ద షేరింగ్ ఆఫ్ ఐడియాస్ అండ్ ద బెస్ట్ ప్రాక్టీసెస్ విత్ ద పీర్స్. అదొకటి. ఇంకా శాలరీ గురించి వచ్చినప్పుడు మనకు ఏదైతే రాబోయే దినాలలో ఈ శాలరీస్ అన్నీ కూడా లేదా ప్రమోషన్లన్నీ కూడా మనకు వచ్చినటువంటి క్రెడిట్స్, అంటే మనకు విద్యార్థి ఇచ్చినటువంటి మార్కులు అనుకోండి, హెడ్ మాస్టర్ ఇచ్చినటువంటి మార్కులు అనుకోండి, విద్యా కమిటీ వాళ్ళు ఇచ్చినటువంటి మార్కుల ఆధారంగా మన గ్రేడింగ్స్ వస్తాయి. టీచర్ల గ్రేడింగ్ ఆధారంగానే మన ప్రమోషన్లు కానీ లేదా శాలరీస్ కానీ ఉంటాయి. దానికోసం ఆ గ్రేడింగ్ ఎలా పొందాలన్న దానికోసం వచ్చే సంవత్సరం నుంచి, అంటే మోస్ట్ ఆఫ్లీ మన ఎస్సీఆర్టీ తెలంగాణ వాళ్ళకి కూడా ఈ 2-3 రోజుల కిందటనే ఒక క్వశ్చనీర్ వచ్చింది. ఆ క్వశ్చనీర్ అందరూ కూడా ప్రతి ఉపాధ్యాయుడు నింపాల్సి ఉంటుంది. దాంట్లో బేసిక్గా మనం వచ్చే సంవత్సరం లోపల ఈ కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అనేది ఒకటి తీసుకుంటాం. ప్రతి ఉపాధ్యాయుడు కూడా 50 గంటలు ఈ సిపిడిని తీసుకోవాలి. అంటే ఖచ్చితంగా ఇప్పుడు మనం అయితే ఈ వెబినార్స్ అంటారో లేకుంటే మీట్స్ అంటారో ఆన్లైన్ క్లాసెస్ అంటారో, దీంట్లో 50 గంటల పాటు మీరు శిక్షణ పొంది 50 గంటల తర్వాత మీరు అందరూ కూడా మీకు సంబంధించిన విషయ బోధనలో ఏవైతే మీరు చేసినటువంటి కొత్త కొత్త అంశాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఆన్లైన్ ద్వారా మీ అధికారులకు, హెడ్ మాస్టర్ గారి ద్వారా డిఈఓకి, డిఈఓ గారి ద్వారా రాష్ట్రానికి, రాష్ట్రం ద్వారా ఆన్లైన్లో అన్ని ప్రిజర్వ్ చేస్తారు. దాన్ని ఎవరైతే ఎక్కువగా క్రెడిట్ సంపాదించుకుంటారటువంటి వాళ్ళకి ముందుంటుంది. సరే దాంట్లో చూస్తే ఈ జనరల్ ఒపీనియన్ కూడా ఒకటి మన మీద నెగిటివ్గా కామెంట్ చేసిన సందర్భం ఉంది. సరే మన సందర్భం వచ్చి చూద్దాం. మరి దీంట్లో ముఖ్యమైన చేంజ్ ఒకటి రాబోతుంది టీచర్లలో, దట్ ఈస్ ద స్కూల్ కాంప్లెక్స్. ఆల్రెడీ మనకున్న స్కూల్ కాంప్లెక్స్ ఉన్నాయి, కాకపోతే రాబోయే స్కూల్ కాంప్లెక్స్లో ఏ స్కూల్లో అయితే నీడ్ అవసరం ఉందో ఖచ్చితంగా ఆ స్కూల్కి మనం అటెండ్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఓ సందర్భంలో ఒకరోజు మనం ఏ అనే పాఠశాలలో పనిచేస్తే మరోజు బి అనే పాఠశాలలో పనిచేసినటువంటి విధానం కూడా రాబోతుంది. కనుక ఇక్కడ ఉపాధ్యాయుడు, ముఖ్యంగా మన సైన్స్ ఉపాధ్యాయులకు సంబంధించి, ఇంతకుముందు మనకు స్టెమ్ సిస్టమ్ ఉండేది, ఎస్టిఈఎం. ఈ ఎస్టిఈఎం సిస్టంలో ఎస్టిఈఎం, ఎస్ సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ అండ్ మ్యాథ్స్, దీని నుంచి మనం బయటకు వచ్చేసాం. ఇప్పుడు దాని నుంచి బయటకు వచ్చినప్పుడు ఎస్టిఈఏఎంకి వచ్చాం. దీంట్లో ఎస్టిఈఏఎం అంటే ఓకే సైన్స్ ఇంజనీరింగ్ టెక్నాలజీ మ్యాథమెటిక్స్ ఆర్ట్స్ పిలిచాడు. దట్ ఇస్ వాట్ వాట్ వి కాల్ యాజ్ ఎ క్రియేటివిటీ.
ఓకే వినిపిస్తున్నదా? ఓకే సార్. అంటే ఇక్కడ ఏం జరగబోతున్నది, రేపు మనం 2021 విద్యా సంవత్సరం నుంచి అంటే మనం సైన్స్ టీచర్ గా మనం ఇంతవరకు ఏం చేసాం, సబ్జెక్ట్ ని సాధ్యమైనంత వరకు మనం ప్రజెంట్ చేస్తాం. టెక్స్ట్ బుక్ లో ఏదైతే ఉన్న విషయం ఉందో దానికి అదనంగా 10% వరకు మనం కొత్త చెప్పాం. కానీ ఈ రోజు నుంచి మనం ఒక విషయాన్ని టెక్స్ట్ బుక్ నుంచే కాకోకుండా పరిశీలన తత్వంతో సమాజాన్ని ప్రకృతిని పరిశీలించి దాంట్లో ఉన్నటువంటి ఉదాహరణలు కూడా మనం చాలా మటుకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఉదాహరణకు మనము ఫ్రిక్షన్ తీసుకుందాం. 8వ తరగతిలో ఫ్రిక్షన్ తీసుకుంటే మన టెక్స్ట్ బుక్ ఏం చేశాడు, ఫ్రిక్షన్ కు సంబంధించి ఒక ఉదాహరణ ఇచ్చాడు, టైర్ బొమ్మ ఇచ్చాడు. ఆ టైర్ వరకే మనం ఆగి అది ఒక్కటే చెప్పడం కాదు, పిల్లవాడు ఏమేమి ప్రశ్నలు అడగబోతాడో ఆ ఫ్రిక్షన్ కు సంబంధించి అవన్నీ కూడా మనం సంపాదించుకొని ఉండాలి. అంటే ఇప్పుడు టీచర్ యొక్క రోల్ ఎలా అయిపోయిందంటే, మనం ఈరోజు కంప్యూటర్లో మనకు తెలియని సమాచారం ఏదంటే వికీపీడియాకి వెళ్ళిపోతాం, అంత సమాచారం నిక్షిప్తమైందని గూగుల్లో సెర్చ్ చేస్తాం. అలా ఇప్పుడు ఒక సైన్స్ టీచరు అన్ని విషయాలపైన అవగాహన కలిగి ఉండాలా, విశ్లేషణ చేయగలిగి ఉండాలా, పిల్లవాడికి ఏదన్నా సమస్య వచ్చినప్పుడు దాన్ని సృజనాత్మకతతో ఆలోచన చేసి వాడి యొక్క ఆలోచన సరళిని దృష్టిలో పెట్టుకొని. ఇక్కడ 2వ అంశం కూడా ఏంటంటే, విద్యార్థి మనం జీవ గారు మాట్లాడతారా? ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ. సరే సార్, ఇంకా ఇదో 15 నిమిషాలు అయిపోతుంది, అయిపోయినాక వెంకటేష్ సార్. ఓకే సార్, ఓకే సార్. రాజశేఖర్ గారు సార్, సార్ డీఓ గారు వచ్చారా? లేదు సార్, మీరు మాట్లాడుతున్నారు తర్వాత మీరు అయిపోయినాక. ఓకే, కనుక ఉపాధ్యాయులు ఏదైతే మనం ఇప్పుడు గత 2014లో కొత్త పాఠ్య పుస్తకాలు వచ్చిన తర్వాత మనం ఏదైతే పాఠ్యాంశాలను తరచుగా వింటున్నామో నేర్చుకుంటున్నామో దా మూసపోసిన పద్ధతుల నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉన్నది. అంటే ఈరోజు మనం నాలెడ్జ్ గెయినింగ్ బై రీడింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్, బై వాచింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఇన్ అవర్ ఎన్విరాన్మెంట్, వాచింగ్ అండ్ డిస్కసింగ్ విత్ అవర్ రిలేటెడ్ గ్రూప్స్, మన ఫోరమ్స్ కానీ వేదికలు కానీ వాటితో మనం షేర్ చేసుకుంటూ ప్రతి సందర్భంలో మనం నోట్ చేసుకుంటూ పోవాలో కొత్త కొత్త ఉదాహరణల వైపు, కొత్త కొత్త ఆలోచన సరళి వైపు. మనం ఏదైతే ఇన్స్పైర్ అవ్వాలి, ఏదైతే ఉద్దేశాలు లక్ష్యాలు ఉన్నాయో అవన్నీ కూడా మనకి నూతన విద్యా విధానంలో రాబోతున్నాయి. మనం అయితే ఇక్కడ కొన్ని సందర్భాలు మనం 2014లో ఒకసారి పాఠ్య పుస్తకాలు మారిన తర్వాత మొట్టమొదటిగా ఎంత ఇబ్బంది పడ్డామో మన మిత్రులందరికీ తెలుసు. అక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఏం మార్పులు జరుగుతున్నాయో తెలియకపోవడం, ఏం మార్పులు జరిగాయో తెలియకపోవడం. ఆ దృష్టిలో పెట్టుకొని మనం అక్కడ ఫోరాంని మనం ప్రారంభించుకున్నాం. దాని తర్వాత అని మన మిత్రులకు కూడా రకరకాల సందర్భాల్లో ట్రైనింగ్ ఇచ్చుకుంటూ వచ్చాం. కానీ ఈ సందర్భంలో మాత్రం ముందే మనం మానసిక సంసిద్ధతతోటి ముందుకెళ్లేసేసి కొత్త ఒరవడిని సృష్టించుకుని ఒక బెస్ట్ సైన్స్ టీచర్ గా నిలవాలన్నది మన ఫోరం తరఫున మన మిత్రులందరికీ కూడా నేను కోరుతున్నాను. కనుక మన మిత్రులు ఎవరైతే ఆశాజనకంగా ఉన్నారో, మంచి వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవాలనుకున్నారో, ఇది ఖచ్చితంగా అవసరం కూడా కాబట్టి భవిష్యత్తులో మనకు సాలరీస్ కానీ ప్రమోషన్లు అన్ని కూడా ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సరే, కూడా మంచి సైన్స్ టీచర్ గా మనం మారాలనుకున్నప్పుడు మనం ఇప్పుడు బోధిస్తున్నటువంటి పద్ధతిలో నుంచి మనం ఖచ్చితంగా బయటికి రావాల్సిన అవసరం ఉంటుంది. దీనికి సంబంధించి మనం జనరల్ గా చెప్పేది అంటే, మా స్కూల్లో సైన్స్ ఎక్విప్మెంట్ లేదు, మా హెడ్ మాస్టర్ గారు టీఎల్ఎం ఇవ్వట్లేదు, లేదా ఇంకా రకరకాల కారణాలు చెప్తూ వస్తున్నాం. ఇవన్నీ ఇప్పుడు మనం తాత్కాలికంగా పక్కన పెట్టుకోవాల్సింది. మీకు ఇష్టమైన, అందుకని మొట్టమొదటిగా చెప్పాను, నచ్చినా నచ్చకపోయినా నా వ్యక్తిగత అభిప్రాయం, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాల్సింది, దాన్ని అంతా కూడా పాజిటివ్ గా తీసుకోండి. కాకపోతే సొంతంగా మనకు వచ్చినటువంటి జీతంలో నుండి లేదా మనకు తెలిసినటువంటి మిత్రులతో మనం ఎక్విప్మెంట్ తయారు చేసుకోవాలా, షేర్ చేసుకోవాలా, ఆ ఎక్విప్మెంట్ తో మన పాఠ్య బోధనను పిల్లలకు అందించాలా. ఎందుకంటే పిల్లలలో ఉండేటువంటి సృజనాత్మకత చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఒక చిన్న సందర్భం చెప్తాను, ఇవాళ మనకు మాడ్యూల్స్ రిలీజ్ అయ్యాయి. మనం ఎప్పుడు చదువుతుంటాం, డిస్కషన్ చేస్తున్నాం, కార్బన్ మోనాక్సైడ్ కూడా కార్బన్ ఆక్సిజన్ కలిసినప్పుడు కార్బన్ మోనాక్సైడ్ కూడా వస్తుంది కదా అని అడిగినప్పుడు టీచర్ దగ్గర
జవాబు ఏముంటుంది టెక్స్ట్ బుక్ లో లేదని చెప్తామా? టెక్స్ట్ బుక్ లో ఉంటుందని టెక్స్ట్ బుక్ లో మనం రాయలేదు కాబట్టి ఇప్పుడు ఇచ్చినటువంటి మాడ్యూల్స్ లో సార్ మనం ఎందుకు రాయలేదు అంటే దానికి జవాబు చెప్పే కెపాసిటీ మనలో ఉండాలి. అదేవిధంగా చిన్న చిన్న మనకు టెక్స్ట్ బుక్ మనకు పూర్తి స్థాయిలో ప్రింటింగ్ మిస్టేక్స్ ఉండవచ్చు కొన్ని సందర్భాల్లో. ఒకసారి ఎవరిది వాళ్ళు అన్మ్యూట్ చేసుకోవచ్చు సార్, మాట్లాడదలుచుకున్న వాళ్ళు మళ్ళీ. రాజశేఖర్ సార్, ఎవరైనా డౌట్ ఉంటే ఒకసారి సార్. ఎవరైనా డౌట్ ఉన్నవాళ్ళు రాజశేఖర్ సార్, మనము అందరినీ మ్యూట్ చేసినాం కాబట్టి. ఓకే సార్. ఇంకొక చిన్న విషయము సార్, ఈ నాటి మన ఈ ఫిజికల్ సైన్స్ వాయిస్ అనేది అసలు క్లియర్ లేదు. ఏమి మీటింగ్ లో ఏమి ఓకే, ఇప్పుడు క్లియర్ అయింది. ఏదో అప్పుడు కొద్దిగా డిస్టర్బెన్స్ చేసింది. రేజ్ హ్యాండ్స్ ఉన్నాయి సార్ ఇక్కడ. ఒక నిమిషము రాజశేఖర్ సార్, ఈ 5 రోజుల ఫిజికల్ సైన్స్ టీచర్ల శిక్షణ కార్యక్రమానికి వచ్చినటువంటి మన జిల్లా విద్యాధికారి డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం తెలియజేసుకుంటూ వారి యొక్క అమూల్య సందేశాన్ని అందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం సార్. వెల్కమ్ సార్ డిఓ గారు. నమస్కారం సార్. సార్ సార్ సాయి ప్రసాద్ సార్, రంగారెడ్డి నుంచి సార్, ఎస్ఆర్జి మెంబర్, ఎస్పీఎస్టి గౌరవ అధ్యక్షుడు సార్. సాయి ప్రసాద్ సార్ ఎక్కడ నుండి? రంగారెడ్డి డిస్ట్రిక్ట్ సార్, ఎస్పీఎస్టి స్టేట్ ప్రెసిడెంట్ సార్, ఫోరం ఫిజికల్ సైన్స్ కు గౌరవ అధ్యక్షుడు సార్, స్టేట్ బాడీ. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. సెక్రటరీ ఆఫీసర్ మధు గారు, డిస్ట్రిక్ట్ సబ్జెక్ట్ కోఆర్డినేటర్స్, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్స్ అండ్ రిసోర్స్ పర్సన్స్ అండ్ ఇయర్ ఫిజికల్ సైన్స్ టీచర్స్ అందరికీ స్వచ్ఛ నమస్కారాలు. ఇంతకుముందు నేను జస్ట్ హాఫ్ అన్ అవర్ నుండి ఐఎమ్ అబ్జర్వింగ్ యువర్ సెషన్. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ మీద కూడా వారు మాట్లాడారు సాయి ప్రసాద్ గారు. వండర్ఫుల్ ప్రజెంటేషన్. ఐ కంగ్రాచులేట్ సాయి ప్రసాద్ గారు ఫర్ యువర్ బ్యూటిఫుల్ ప్రజెంటేషన్. చాలా అంశాలు స్పృశించారు. ఓకే, వారు స్పృశించిన దాంట్లో కొన్ని పదాలు క్రిటికల్ థింకింగ్, అనాలిసిస్ అండ్ కంక్లూజన్స్, అట్లాగే రిజల్ట్స్ కూడా మీద మాట్లాడారు. తర్వాత ఎక్స్పెరిమెంటేషన్, సైన్స్ ఫ్యూచర్ ఎలా ఉండాలి, అప్డేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా అంశాలు స్పృశించారు. వెరీ నైస్. చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్, అవన్నీ గుర్తుపెట్టుకోండి. ఓకే, కమింగ్ టు మై ఒపీనియన్, ఫిజికల్ సైన్సెస్ ఈ రెండు, ఇందులో ఫిజిక్స్ కెమిస్ట్రీ రెండు ఉంటాయి, బోత్ ఆర్ లైవ్ సబ్జెక్ట్స్. అంటే ఈ సబ్జెక్ట్స్ ను పిల్లవాడు ఎంజాయ్ చేసినంత ఏ సబ్జెక్ట్ ని ఎంజాయ్ చేయలేడని నేను అనుకుంటాను. ఒకసారి అందరితో పెట్టుకోమనండి. ఆల్ పార్టిసిపెంట్స్ ప్లీజ్, ఎవరో హోస్ట్ ఎవరో ఒకసారి మీట్ లో పెట్టండి అందరినీ. సార్ మీరు మళ్ళీ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్, అందరిని మ్యూట్ చేశాను. అందరు మ్యూట్ ఒకసారి. అంటే ఇలా సెషన్ లోకి వెళ్ళడానికి ముందుగా దీంట్లో నెటిక్స్ అంటాం మనం కొన్ని, అంటే నెట్ లో ఉన్నప్పుడు మనం ఇలాంటి మీటింగ్స్ లో ఉన్నప్పుడు కొన్ని నియమ నిబంధనలు వెరీ వెరీ ఇంపార్టెంట్. దాంట్లో ముఖ్యమైనది ఈ మ్యూటింగ్ అన్మ్యూటింగ్ వెరీ ఇంపార్టెంట్. ఆల్ సైన్స్ టీచర్స్, టెక్నాలజీ మీద అవగాహన ఉన్నవాళ్ళు, కొత్త వాళ్ళు ఎవరు కాదు, ఎందుకంటే మన దాదాపు 200-300 మంది ఇంటరాక్ట్ అవుతున్నారు. ఇది మ్యూట్ చేసుకోకపోతే, ఒకరు ఎవరైతే మాట్లాడుతున్నారో వారొకరే అన్మ్యూట్ చేసుకొని మాట్లాడాలి, అప్పుడు వాయిస్ స్పష్టత ఉంటుంది, అందరికి వినబడుతుంది. కానీ అందరూ అన్మ్యూట్ చేసుకుంటే ఏం మాట్లాడకున్నా ఏ లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్ విల్ బి దేర్, అది కీప్ ఇన్ మైండ్. సో అది మనకు స్క్రీన్ మీద క్లియర్ గా కనబడుతుంది, లెఫ్ట్ సైడ్ ఆ స్పీకర్ టైప్ లో కనబడుతుంది, దాని కింద కూడా వస్తుంది మ్యూట్ అన్మ్యూట్ అని వస్తుంది. సో ఇక్కడ మ్యూట్ చేయడం అంటే సౌండ్ ఎదుటి వాళ్ళకి వినబడదు, అన్మ్యూట్ చేయడం అంటే ఓపెన్ అవుతుంది. సో అక్కడ మనకు క్లియర్ గా ఉంటుంది, ఒక రెడ్ గీత వస్తే అది మ్యూట్ అయినట్టు, రెడ్ గీత పోతే అన్మ్యూట్ అయినట్టు. దాని పక్కకి వీడియో సింబల్, ఫోటో వీడియో గ్రాఫ్ సింబల్ ఉంటుంది, అంటే మన వీడియో ఎదుటి వాళ్ళకి కనబడాలంటే దాని మీద ఆ రెడ్ గీత ఒకసారి ప్రెస్ చేస్తే రెడ్ గీత పోతుంది, మన వీడియో అందరికీ కనబడుతుంది. అలాగే మళ్ళీ ఒకసారి ప్రెస్ చేస్తే ఆ రెడ్ గీత వస్తుంది వీడియో వరకు,
అగుపించదు. సో ఇవన్నీ మినిమం థింగ్స్. అప్పుడు మన వేరే వాళ్ళ కంట్రోల్లో ఉండాల్సిన అవసరం లేదు, మనం మన కంట్రోల్లో. ఎవరు మాట్లాడాలనుకుంటారో వాళ్ళు అన్మ్యూట్ చేసుకోవాలి, మనం మాట్లాడడం అయిపోగానే మ్యూట్లోకి వెళ్ళిపోవాలి. సో దిస్ ఇస్ ద ప్రొసీజర్. అప్పుడు అసలు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మన ప్రోగ్రామ్ నిర్వహించబడుతుంది. ఎవరు మాట్లాడాలనుకున్నా ఎందుకు, బికాజ్ ఇది రిఫ్లెక్షన్ షేరింగ్ ప్రోగ్రామ్. సో యూ కెన్ షేర్ యువర్ రిఫ్లెక్షన్స్, అంటే ఆర్పి ఒక అంశం గురించి మాట్లాడిన తర్వాత మీ మీ అభిప్రాయాలను షేర్ చేసుకునే అవకాశం కూడా ఉండాలి. కాబట్టి అలా ఉండాలని అంటే మీరు ఒకరు మాత్రమే, అంటే ఎవరైతే మాట్లాడతారో వాళ్ళు అన్మ్యూట్ చేసుకోవడం, బ్రీఫ్ గా స్పష్టంగా మాట్లాడడం, మళ్ళీ మ్యూట్ చేసుకోవడం. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇట్లాంటి అట్లాగే మీరు వీడియో ఆన్ చేసుకుంటారు కాబట్టి ప్రాపర్ పోస్చర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మీ వీడియో ఎదుటి వాళ్ళకి అందరికీ కనబడుతుంది కాబట్టి మనం కరెక్ట్ పోస్చర్, అంటే కొంతమంది ఇళ్లలో, మాక్సిమం ఇళ్లలో ఉండారు అందరూ, అంటే రిలాక్స్డ్ గా కూర్చుంటారు. సో అట్లాంటి అంశాలు మనం గమనిస్తూ ఉంటాం కాబట్టి కరెక్ట్ పోస్చర్ లో ఉండడం, అట్లాగే కరెక్ట్ డ్రెస్సింగ్ ఉండడం ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి కీప్ ఇట్ ఇన్ మైండ్. ఓకే, కమింగ్ టు ద పాయింట్స్, ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇవి బోత్ ఆర్ వెరీ లైవ్ సబ్జెక్ట్స్ అని చెప్పడం జరిగింది. ఎందుకంటే జనరల్ గా పిల్లలు ఎక్కువ లైక్ చేసేది ఫిజిక్స్, కెమిస్ట్రీ టీచర్ లైక్ చేస్తారు. ఎందుకు అని అంటే దీంట్లో ఎన్నో ప్రయోగాలకు అవకాశం ఉంది, ఎంతో క్రియేటివిటీకి ఛాన్స్ ఉంది, ఎంతో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి ఆస్కారం ఉంది. కాబట్టి సైన్స్ టీచర్ ఎఫెక్టివ్ గా క్రియేటివ్ గా టీచ్ చేసినప్పుడు వీరిని లైక్ చేసినంత ఏ టీచర్ను లైక్ చేయరండి. సో దట్ మచ్ ఆఫ్ స్కోప్ ఈస్ దేర్. అలాగే ఇప్పుడు మనం ఇంతకుముందు మన ఆర్పి గారు చెప్పినట్టు, అది సాయి ప్రసాద్ గారు చెప్పినట్టు, మనం ఏదన్నా ఒక సంఘటన ఉన్నప్పుడు దాన్ని అనాలిసిస్ చేయడం, తర్వాత దాని నుండి కంక్లూజన్స్ రావడం, అట్లాగే క్రిటికల్ థింకింగ్ అంటున్నాం మనం. అంటే ఒక ఇష్యూ మీద ఒకటే మనం చెప్పిన ఆలోచనే కాకుండా భిన్న రీతిలో ఆలోచించడం, రకరకాలుగా ఆలోచించడం, తన అభిప్రాయాలు రకరకాలుగా వ్యక్తీకరించడం, ఇవన్నీ జరగాలి అని అంటే, అసలు నాకు ఒకటి అనిపిస్తుంది, సపోజ్ ఒక టెక్స్ట్ బుక్ లో టెస్ట్ ఉంటుంది. మన దగ్గర కూడా ఇవాళ టెక్స్ట్ బుక్లు ఎట్లా ఉన్నాయంటే రీడ్ అండ్ రిఫ్లెక్ట్ లాగా ఉన్నాయి. అంటే ఒక పేజీ ఒక పారాగ్రాఫ్ చదవమనడం, అతడు దాని మీద ఏమి అవగాహన చేసుకున్నాడో మాట్లాడించడం, ప్రతిస్పందించడం, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ సాధ్యం కావాలంటే ఒకటి మనకి ఇక్కడ లోపం ఏమి కనబడుతుంది అంటే, అసలు మాక్సిమం మెజారిటీ పిల్లలు లాంగ్వేజ్ స్కిల్స్ డెఫిషియన్సీ ఉంది, అంటే భాషాపరమైన పట్టు లేదు వాళ్ళకి. అంటే ఏ తరగతి ఏ స్థాయిలో పిల్లవాడు భాష నేర్చుకోవాలో ఆ విధంగా పరిస్థితి లేదు, అది మనకు అందరికీ తెలిసిందే. చూస్తున్నాం మనం, 10th class పాస్ అయిన పిల్లవాడు కూడా అనేబుల్ టు ఎక్స్ప్రెస్ హిజ్ ఒపీనియన్స్ ప్రాపర్లీ, ఐదర్ ఓరల్లీ ఆర్ రిటర్న్. కాబట్టి మనకు లాంగ్వేజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని కొరకు ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు ప్రయత్నం చేయాలి. ఒక తెలుగు సారో లేకపోతే ఇంగ్లీష్ సారో వీళ్ళే ప్రయత్నం చేస్తారని కాదు, ప్రతి టీచరు ఏ సబ్జెక్ట్ టీచర్ అయినా ప్రయత్నం చేసినప్పుడు డెఫినెట్ గా లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతుంది. అది లేకపోతే, లాంగ్వేజ్ లేకపోతే అసలు ఏది నేర్చుకోవడం వీలు కాదు. లాంగ్వేజ్ వెరీ 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 ఇంపార్టెంట్. కాబట్టి లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ కొరకి, లాంగ్వేజ్ స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ కొరకి ప్రతి టీచరు ప్రయత్నం చేస్తూ ఉండాలి. అంటే నేను సైన్స్ లో ఒక పాఠం చెప్తున్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ లైట్ అనే చాప్టర్ ఒకటి తీసుకున్నాను, అది బోధించేటప్పుడు కూడా దాంట్లో మనం లాంగ్వేజ్ అంశాలు, అంటే సైన్స్ పరంగా బోధిస్తూ కూడా లాంగ్వేజ్ అంశాలను కూడా మనం కాస్త వాళ్ళకి స్ట్రెచ్ చేస్తూ ఉండాలి. దాంట్లో ఆ వర్డ్స్ మనం, అంటే లాంగ్వేజ్ ఎక్కడైనా రిపీట్ అవుతూ ఉంటుంది. సో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అట్లాగే లాంగ్వేజ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం చాలా అవసరం. సో ఇవన్నీ కీప్ ఇన్ మైండ్. ఇంకొకటి మనకు అంతా రాబోయేది, ఇప్పుడున్న తెలుగు మీడియం స్కూల్స్ అన్ని ఆల్మోస్ట్ ఆల్ దే కన్వర్టెడ్ ఇన్ టు ఇంగ్లీష్ మీడియం. అది కొన్ని రేర్ గా ఉన్నాయి ఒక ఇప్పుడు, అంటే లాస్ట్ ఇయర్ 9th 10th ఉన్న స్కూళ్ళు ఇప్పుడు 10th వరకు వచ్చేసినాయి, కొన్ని 10th కూడా అయిపోయినాయి, తెలుగు మీడియం క్లోజ్ అయిపోయింది ప్యారలల్ సెక్షన్. కొంతమంది ఈ ఇయర్ లో 10th ఉన్నాయి, నెక్స్ట్ ఇయర్ వరకు ఐ థింక్ తెలుగు మీడియం హై స్కూల్స్ అన్ని, అంటే ఐ మీన్ తెలుగు మీడియం సెక్షన్స్ అన్ని క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే వీఆర్ ట్రాన్స్మిటింగ్ ఆ ట్రాన్స్ఫార్మింగ్ టువార్డ్స్ ఇంగ్లీష్ మీడియం. ఓకే గుడ్. అంటే మనకు పబ్లిక్ లేదా వాళ్ళ పిల్లల యొక్క పేరెంట్స్ ఇంగ్లీష్ మీడియం కావాలని కోరుకుంటున్న ఉద్దేశంతో మనం ప్రైమరీ స్కూల్ కానివ్వండి హై స్కూల్ కానివ్వండి మనం లిబరల్ గా కన్వర్ట్ చేసుకుంటూ పోతున్నాం. బట్ దీనిలో ఒకటి దృష్టి పెట్టుకోవాలి మనము, అంటే ఎప్పుడైనా నేను స్కూళ్ళల్లో సబ్జెక్ట్ టీచ్ చేసేటప్పుడు ఐదర్ మ్యాథమెటిక్స్ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ సోషల్ కానీ ఇవి టీచ్ చేసినప్పుడు వెళ్ళి గమనిస్తే, ఒక ఫిజికల్ సైన్స్ టీచర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నాట్ ఆల్, కొంతమంది నేను చూసిన టీచర్లో, అంటే కొంతమంది బాగా చెప్పే టీచర్స్ ఉన్నారు, నేను చెప్పే ఎగ్జాంపుల్ కూడా కొన్ని నేను ప్రాక్టికల్ గమనించినవి ఉన్నాయి. సో దే ఆర్ జస్ట్ ఓపెనింగ్ ద టెక్స్ట్ బుక్, ఓపెన్ చేసి ఒక చాప్టర్ ఆ చాప్టర్ లో పారాగ్రాఫ్ చదవడం.
పారాగ్రాఫ్ చదవడం, దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చెప్పడం. ఇదేంటమ్మా ఇట్లా ఎందుకు చేస్తున్నారు? మరి ఆ పిల్లవాడు ఇంగ్లీష్ మీడియం కదా, టీచర్ ఇంగ్లీష్ లో మాట్లాడాలి, పిల్లవాడు కూడా రిప్లై ఇంగ్లీష్ లో ఇవ్వాలి అని అడిగినప్పుడు వాళ్ళ సమాధానం ఏంటంటే, సార్ ఇంగ్లీష్ అర్థమైతే లేదు సార్ పిల్లలకి అని అంటారు. దెన్ వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఆప్టింగ్ ఫర్ ఇంగ్లీష్? ఇంగ్లీష్ మీడియం తీసుకోవడం వల్ల లాభం ఏంటి? ఇప్పుడు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మరి వారి పిల్లవాడు రేపు రొద్దున ఓకే అర్థమవుతుంది, తను అనుకున్నది మళ్ళీ రాయాలంటే ఇంగ్లీష్ మీడియం కాబట్టి హీ హాస్ టు రైట్ ఇన్ ఇంగ్లీష్. తెలుగులో రాయడానికి వీలు లేదు, ఎందుకంటే ఆయన ఇంగ్లీష్ మీడియం పిల్లవాడు. రేపు వద్దిన సబ్జెక్ట్ మళ్ళీ అతడు అనుకున్నది ఎక్స్ప్రెస్ చేయాలంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ లోనే, అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నే వాడాలి, ఇంగ్లీష్ లోనే రాయాలి, ఇంగ్లీష్ లోనే మాట్లాడాలి కెపాసిటీ ఉండాలి. కాబట్టి ఆ ఎక్స్ప్లెనేషన్ ఎందుకో నాకు నచ్చలేదు. అంటే పిల్లలకు నేను చెప్తే అర్థమైతే లేదు అందుకని నేను తెలుగులో చెప్తున్నాను సార్ అంటే, మరి ఆ పిల్లవాడు ఇంగ్లీష్ లో చదువు ఇంగ్లీష్ మీడియం లో చదువుకుని ఏం లాభం? అంటే మనం టీచరే మనం ఒకవేళ ఆ ఆప్షన్ తీసుకున్నప్పుడు అసలు పిల్లవాడు ఇంగ్లీష్ నేర్చుకునే ఛాన్సే ఉండదు, ఇంగ్లీష్ లో రాసే అవకాశం ఉండదు, ఇంగ్లీష్ లో మాట్లాడే అవకాశం ఉండదు. కాబట్టి నా సిన్సియర్ రిక్వెస్ట్ అంటే, అందరు హై స్కూల్ టీచర్స్ ఉన్నారు, లాంగ్వేజ్ అట్మాస్ఫియర్ అంటే సింపుల్ గా స్వీట్ గా, ఓకే ఏదన్నా డిఫికల్ట్ కాన్సెప్ట్ ఉన్నప్పుడు డిఫికల్ట్ టెర్మినాలజీ ఉన్నప్పుడు తెలుగులో వివరించడం వేరు, కానీ మొత్తము పారాగ్రాఫ్ మొత్తం ఇంగ్లీష్ లో ఉన్నది చదివి తెలుగులో చెప్పడం మాత్రం మీనింగ్లెస్. కాబట్టి అందరూ గుర్తుపెట్టుకోండి, ట్రై టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. అంటే సైన్స్ టీచర్ ఇంగ్లీష్ మీడియం అన్నప్పుడు ముందు టీచర్ ఇంగ్లీష్ లో మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి, దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. లేకపోతే అసలు ఇంగ్లీష్ మీడియా కన్వర్ట్ ఇంగ్లీష్ మీడియం గా కన్వర్ట్ చేసి లేదా పిల్లలకు ఆప్షన్ ఇచ్చి కూడా వేస్ట్. కాబట్టి మనం ముందుగా సింపుల్ ఇంగ్లీష్ వాడుకుంటూ సింపుల్ గా పిల్లలకు అర్థమయ్యేటట్టుగా మనం, అంటే మనకు తెలుసు లాంగ్వేజ్ ఎట్లా ఇంప్రూవ్ అవుతుంది అనేది, పిల్లవాడు ఎలా అర్థం చేసుకుంటారు అనేది. అట్లాగే మనకు సైన్స్ లో కూడా తెలుసు, మన డయాగ్రామ్ ఉంటుంది, డయాగ్రామ్ బేస్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము, ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తాము, రకరకాల ఎగ్జాంపుల్స్ మనం ముందుకెళ్తాం కాబట్టి మిగతా వాటితో పోల్చినప్పుడు ఇంకా సులభంగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. మనం ఒక డయాగ్రామ్ చూపెట్టుకుంటూ ఇలా ఇలా అని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ టర్మ్ ను దాన్ని లింక్ చేసుకుని కూడా ఈ వర్డ్ మీనింగ్ ఇదా అని కూడా అర్థం చేసుకునే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ టీచర్ హ్యాస్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ ఇంగ్లీష్. సో ఆ ఇంగ్లీష్ అట్మాస్ఫియర్ క్లాస్ రూమ్ లో క్రియేట్ కావాలి, అప్పుడే పిల్లవాడు ధైర్యం చేస్తాడు. టీచరే ధైర్యం చేయకపోతే పిల్లవాడు ధైర్యం చేసే ఛాన్సే ఉండదు. సో దిస్ ఇస్ మై హంబుల్ రిక్వెస్ట్ ఆల్ ద టీచర్స్ దోస్ హూ ఆర్ హ్యాండ్లింగ్ ద ఇంగ్లీష్ మీడియం, ప్లీజ్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇన్ ఇంగ్లీష్, ట్రై టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అండ్ లెట్ ద చిల్డ్రన్ ఇంటరాక్ట్ ఇన్ ఇంగ్లీష్. వాళ్ళను కూడా తెలుగులో అడగడం కాదు, వాళ్ళు మనం ఇంగ్లీష్లో చెప్పినాక తెలుగులో అడగడం కాదు, లెట్ దెమ్ ఎంకరేజ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్, లెట్ దెమ్ ఆస్క్ క్వశ్చన్స్ ఇన్ ఇంగ్లీష్, సో లెట్ దెమ్ రైట్ ఇన్ ఇంగ్లీష్. అట్లా మనం ఎంకరేజ్ చేసినప్పుడు కొంత కొంత టైం గ్యాప్ తోని వాళ్ళ కూడా రొటీన్ గా మనకు అంటే నార్మల్ స్ట్రీమ్ లోకి అయిపోతారు, అలవాటు అవుతుంది. కానీ మనం ఒకసారి ఈ తెలుగులో మాట్లాడుకుంటూ తెలుగులో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ వాళ్ళు తెలుగులో మాట్లాడడం అలవాటు చేస్తే మనకు ఆ ఇంగ్లీష్ అనే మీడియం దానికి అర్థం ఉండదు. ఇది నేను అబ్జర్వేషన్ నేను చెప్పే ఇంపార్టెంట్ పాయింట్. సో అట్లాగే ఈ కాన్సెప్ట్ క్లారిటీ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే సబ్జెక్ట్ చెప్పడం రియల్ వీ హ్యావ్ టు ఎంజాయ్ టీచింగ్ సైన్స్. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మామూలుగా ఇప్పుడు త్వరణము అనగానేమి అంటే మనం త్వరణం గురించి చెప్తున్నామండి, త్వరణము అని రాసి వేగంలోని మార్పు రేటును త్వరణం అంటాము, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఇస్ కాల్డ్ యాక్సలరేషన్. అంటే సింగిల్ సెంటెన్స్ లో డెఫినేషన్ అయిపోతుంది. బట్ యాక్సలరేషన్ త్వరణము కాన్సెప్ట్ పిల్లవాడికి అర్థం కావాలంటే యు హావ్ టు టేక్ వన్ ఎగ్జాంపుల్. అంటే వెలాసిటీ ఇంక్రీజ్ అవ్వకుండా పోతుంది, ఎంత టైంలో ఎంత చేంజ్ అయింది, ఇవన్నీ తీసుకొని ద యూనిట్ టైంలో ఎంత మారింది, ఇది ఒక ఎగ్జాంపుల్ లాగా చేసి చెప్తే అసలు ఆ కాన్సెప్ట్ 100% ఫిక్స్ అయిపోతుంది, ఎప్పటికి మర్చిపోకుండా ఉంటుంది. దే నీడ్ నాట్ బై హార్ట్ ద థింగ్స్. సో అందుకని వండర్ఫుల్ కాన్సెప్ట్ క్లారిటీ ఇచ్చుకుంటూ వండర్ఫుల్ గా మనము నంబర్ ఆఫ్ ఎగ్జామ్స్. ఇంకొకటి అడ్వాంటేజ్ ఏంటంటే లైవ్నెస్ ఏంటంటే దీంట్లో డే టు డే లైఫ్ లో మనం నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మనం దీనికి ఇంటర్లింక్ చేయవచ్చు. అంటే సైన్స్ ఎందుకు ఏం చేస్తుంది అనేది మనకు తెలుసు, సైన్స్ ఈజ్ ద నథింగ్ బట్ స్టడీ ఆఫ్ నేచర్. ప్రకృతిని అధ్యయనం చేస్తున్నాం, ప్రకృతిలో కనబడే సంఘటనలను వివరించడానికి మన సైన్స్ ప్రయత్నం చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఆకాశం ఎందుకు నీలిరంగులో కనబడుతుంది, నీలిరంగులో ఉంది, దట్ ఈస్ నేచర్, అది ఎందుకు ఉంది అని చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది మన సైన్స్. అట్లా నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో కాబట్టి వాటిని మనం తీసుకొని ఎగ్జాంపుల్స్ ఇచ్చుకుంటూ మన సబ్జెక్ట్ పట్ల పిల్లలకు ఇంట్రెస్ట్ కలిగించినప్పుడు దే ట్రై టు లెర్న్ ద సబ్జెక్ట్. అది దానివల్ల ఇట్లా మనం రకరకాల తీసుకుంటూ మనం ఎగ్జాంపుల్ తీసుకుని ముందుకెళ్ళడానికి ఆస్కారం. సో అట్లాంటి ఎగ్జాంపుల్స్ మనకు ఈ ఫిజికల్ సైన్సెస్ లో డే టు డే లైఫ్ లో నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మనకు అవైలబిలిటీ ఉన్నాయి. ముందు అంటే క్యూరియాసిటీ క్రియేట్ కావాలి పిల్లల్లో, ఇది ఎందుకు, ఎందుకు ఇలా ఉంటుంది, ఆకాశం నీలిరంగులో ఎందుకు, వై ద స్కై ఇస్ బ్లూ అనే క్వశ్చన్ మార్క్, అంటే నీలిరంగులో ఎందుకు ఉంటుంది అనే క్వశ్చన్ మార్క్ పెట్టి
దాన్ని మనం ఆలోచించే విధంగా, అంటే మనం టాపిక్ చెప్పేటప్పుడు స్కాటరింగ్ ఆఫ్ లైట్ వెళ్ళినప్పుడు దాన్ని లింక్ చేసుకుంటూ వెళ్తే అద్భుతంగా ఉంటుంది. పోతే ఇంకొకటి, ఇంకో ఇంతకుముందు మన సాయిప్రసాద్ కూడా చెప్పారు, ప్రాక్టికల్ గా చూస్తే పిల్లవాడు థియరిటికల్ నాలెడ్జ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ కంపేర్ చేసుకో, ఓన్లీ థియరీ నేర్చుకుంటున్నారు బట్ ప్రాక్టికల్ నాలెడ్జ్ జీరో. ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ ఆఫ్ ద పిల్లలు మనం చూస్తూ ఉంటాం, సైన్స్ లో చాలా అంశాలు నేర్చుకుంటాడు, పరీక్షలు రాస్తున్నారు, తర్వాత ఆ నేర్చుకున్న దాన్ని నిజ జీవితంలో అప్లై చేస్తలేరు. అంటే నా అభిప్రాయం ఏంటంటే పిల్లలు లెర్నింగ్ ఎలా ఉందంటే, ఏదైనా మనం పాఠశాలలో చెప్తున్నామంటే, పాఠం చెప్తున్నామంటే పరీక్ష కొరకు చెప్తున్నాము లేదా పరీక్ష కొరకు నేను చదువుకుంటాను అనే భావన వాళ్ళలో ఉంటుంది, కానీ దట్ ఇస్ నాట్ గుడ్. ఎడ్యుకేషన్ ఫర్ బెటర్ లివింగ్, మన మంచి లైఫ్ లీడ్ చేయడం కొరకు ఎడ్యుకేషన్ ఉపయోగపడుతున్న దృక్పథంతో నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఎగ్జామినేషన్ దృష్టిలో, మార్కుల స్కోరింగ్ దృష్టిలో పాఠ్యాంశాలు నేర్చుకున్నప్పుడు అది ఆ సబ్జెక్ట్ని అతను ఎంజాయ్ చేయలేడు, నిజ జీవితంలో దాన్ని అప్లై చేయలేడు. కాబట్టి అంటే ఎడ్యుకేషన్ పర్పస్ అది, యాక్చువల్గా మన పర్పసే అది. కానీ మనం ఏం చేస్తున్నామనంటే ఎవ్రీథింగ్ లింక్డ్ విత్ ద మార్క్స్, ఇది పరీక్షలో వస్తుంది, ఇది మోస్ట్ ఇంపార్టెంట్, లేదా ఇది అన్ని మార్కుల కొనమానంతో వెళ్తాం, కానీ ఆ నేర్చుకున్న దాన్ని ఎంత అప్లై చేస్తున్నారు పిల్లలు తన నిత్య జీవితంలో అబ్జర్వ్ చేసే టీచర్లు చాలా తక్కువ మంది ఉంటారు. సో దట్ వీ హౌ టు అబ్జర్వ్ హౌ మచ్ వి లర్న్, దట్ ఈస్ నాట్ మోర్ ఇంపార్టెంట్ బట్ హౌ మచ్ వి లర్న్ అండ్ హౌ మచ్ వీఆర్ ప్రాక్టీసింగ్ లైఫ్లో అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అందుకని ఏ పిల్లవాడైతే తను తెలుసుకున్న జ్ఞానాన్ని అప్లై చేయడంలో ముందుంటాడో దట్ ఫెలో విల్ బి ద బెస్ట్ స్టూడెంట్. కానీ 100 మార్కులు తెచ్చుకొని, 100కు 100 తెచ్చుకొని లైఫ్లో ఏమి ఉపయోగించని పిల్లవాడు ఉంటే అంత నేర్చుకున్న నాలెడ్జ్ కూడా వేస్ట్. కాబట్టి అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అందుకని ఆ దృక్పథంతో మనం వెళ్తూ ఉండాలి. చూస్తున్నాం ఇప్పుడు, సపోజ్ కొన్ని నెలలు చూస్తాము ఇంటర్మీడియట్ ఈవెన్ ఇంజనీరింగ్ అయిన పిల్లలు ఇంట్లో కరెంట్ ఫ్యూజ్ పోతే ఎలక్ట్రీషియన్కి ఫోన్ చేసి కరెంట్ ఫ్యూజ్ పెట్టమని అడుగుతున్నాం, అలాంటి పరిస్థితి ఉంది. అట్లాంటి ఎడ్యుకేషన్ మన పిల్లలకు అందించడం వాళ్ళు, అంటే పిల్లలే కాదు ఇంజనీరింగ్ స్టూడెంట్ కూడా అలాంటి పరిస్థితి ఉంది, ఇంట్లో పవర్ సప్లై లేదంటే ఎక్కడ చెక్ చేసుకోవాలి, ప్రైమరీగా మెయిన్ బోర్డులో దగ్గర చూసుకోవాలి ఏంటిది అనేది కూడా ఐడియా లేదు. అట్లాగా ఫ్యూజ్ వైర్ ఏది వాడాలి, ఏది ఎందుకు వాడతాము అనేది ఎప్పుడో 10th క్లాస్లో చదువుకుంటాడు, లెడ్ వాడతామని దాని ఉపయోగాలు కూడా నేర్చుకుంటాడు, పరీక్షలు బ్రహ్మాండంగా రాస్తాడు. కానీ మళ్ళీ నిత్య జీవితంకి వచ్చేసరికి ఏదో దొడ్డుగా ఉన్న కాపర్ వైరో లేకపోతే అల్యూమినియం వైరో ఏదో ఒకటి వాడడం జరుగుతుంది. మరి అలా వాడే వ్యక్తిని కూడా నువ్వు ఇది వాడద్దు అని చెప్పే స్థితిలో కూడా ఉండలేము మనం. సో దిస్ ఆర్ ద ప్రాక్టికల్ థింగ్స్. సో ఇట్లా మనం రకరకాలుగా ఆలోచించుకుంటూ పోతే సైన్స్ ను ప్రాక్టికల్ గా, అంటే ఇంకా చూస్తున్నాం మన పిల్లలకి, ఫర్ ఎగ్జాంపుల్ మనకు లైఫ్ సైన్సెస్ లో వస్తుంది కరివేపాకు వల్ల ఉపయోగం చెప్తాం, కానీ మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ దే రైట్ బ్యూటిఫుల్లీ. అంటే కరివేపాకు ఆకుకూరలకు ఉపయోగాలంటే దాంట్లో కరివేపాకు ఉపయోగాలంటే బ్రహ్మాండంగా రాస్తారు, పేజీ 2 పేజీలు నింపుతారు, బట్ నిజ జీవితానికి వచ్చేసరికి కరివేపాకుని ఏరి బయట పడేస్తారు. ఇట్లా రకరకాల ఎగ్జాంపుల్ మనం గమనిస్తున్నాం. కాబట్టి వాట్ దే లర్న్ దే మస్ట్ అప్లై టు దేర్ లైఫ్, దెన్ ఓన్లీ దట్ ఈస్ ద ప్రాపర్ ఎడ్యుకేషన్. సో ఆ విధంగా మనం ప్రతి అంశంలో మనం ముందుండాలి, విద్యార్థులు కూడా నాలెడ్జ్ని అప్లై చేయడంలో ముందుండేట్టుగా వెళ్ళాలి. కాబట్టి అట్లాగే మనకు తెలుసు సైన్స్ ఇస్ డైనమిక్ అంటాం, అంటే ఈరోజు ఒక అంశం గురించి మనం నేర్చుకున్నప్పుడు కొద్ది రోజుల తర్వాత అది అవుట్డేటెడ్ కావచ్చు, ఇప్పుడున్న పరిస్థితుల్లో అది అప్డేటెడ్ నాలెడ్జ్, కొన్ని రోజుల తర్వాత అవుట్డేటెడ్ నాలెడ్జ్ కావచ్చు, దానికి బెటర్ ఎక్స్ప్లెనేషన్ రావచ్చు, ఇదంతా యాక్సెప్ట్ చేసేది ఉండాలి. అందుకని మనం అంటాం ఒకటి, సైంటిఫిక్ యాటిట్యూడ్ డెవలప్ చేయాలి పిల్లల్లో అని. అంటే సైంటిఫిక్ యాటిట్యూడ్ ఉన్న వ్యక్తి లేదా పిల్లలు ఆ విధంగా వెతికితే రేపు రొద్దున అతని జీవితంలో ఎన్నో అంశాలను పాజిటివ్ గా తీసుకోవడానికి ఆస్కారం ఉంది. సో అట్లా మనము బోధించడానికి ముందుకెళ్ళాలి. సో కాబట్టి ఇప్పుడు మనకు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో కూడా చెప్తున్నాం, ఇవన్నీ రాబోయే అంశాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నిటికంటే ఇప్పుడు అనాలిసిస్ కంక్లూజన్ అంటున్నాం, అదంతా మనం టెక్స్ట్ బుక్స్ అంతా ఇస్తున్నాం, కానీ అవన్నీ ప్రాపర్ గా జరగాలంటే నాకు ఒకటి డ్రాబ్యాక్ ఏం కనబడుతుందంటే, ఈ లాంగ్వేజ్ స్కిల్స్ అనేదే కొంచెం డెఫిషియన్సీ అనేది డ్రాబ్యాక్ గా కనబడుతుంది. కాబట్టి లాంగ్వేజ్ స్కిల్స్ ఉన్నప్పుడు పిల్లవాడు అద్భుతంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు, నేర్చుకున్నది ప్రజెంట్ చేయడానికి కూడా శతవిధాల ప్రయత్నం చేస్తాడు, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత ఇంకొకటి, మనకు సాయిప్రసాద్ గారు ఒక అంశం గురించి మాట్లాడారు, ఎస్ఎస్సి రిజల్ట్ లో జగిత్యాల జిల్లా 3x 4x నంబర్1 గా ఉంది అని, చాలా సంతోషం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం రిజల్ట్ కొరకే ఎల్లప్పుడూ శ్రమించకూడదు, రిజల్ట్ రావాలి అంతే. అంటే మనం ఒక పద్ధతి ప్రకారం పనిచేసుకుంటూ పోతే రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. ఇప్పటికి చూస్తున్నాం అంటే డిఫరెంట్ సర్వేస్ చెప్తున్నాయి, ఒక 10th లో 99% 100% రిజల్ట్ వస్తుంది, కానీ పిల్లవాడికి
కనీసం చదవడం రాయడం వస్తలేదు, గణిత పరంగా ప్రాథమిక ప్రక్రియలు కూడిక తీసివేత గుణకారం కూడా చేయలేని పరిస్థితిలో ఉంది, కానీ చేతిలో 10th క్లాస్ సర్టిఫికేట్ ఉంటుంది. వాట్ ఈస్ ద యూజ్? సర్టిఫికేట్ వాల్యూ ఉంటుందా? ఉండదు. సో ఒక సర్టిఫికేట్ ప్రొసెస్ చేసినంత మాత్రాన లాభం లేదు. ఆ సర్టిఫికేట్ ఆ క్వాలిఫికేషన్ తగ్గ క్వాలిటీస్ పిల్లవాడిలో ఉన్నప్పుడే ఆ సర్టిఫికేట్ వాల్యూ ఉంటుంది. లేకపోతే ఏమవుతుందంటే అతడు చాలా ఆత్మన్యూన్యతకు లోనవుతాడు. పేరుకు ఎస్ఎస్సీ పాస్ అయినట్టు ఉంటుంది, ఒక అప్లికేషన్ రాయరాదు, చిన్న చిన్న లెక్కలు నిత్య జీవితంలో సాల్వ్ చేసుకోవడం రాదు. సో దానికి అంటే నేను ఎస్ఎస్సీ పాస్ అయినని చెప్పుకోవాలా చెప్పుకోవద్దా అనే ఇబ్బందుల్లో ఉంటాడు. సో కాబట్టి నాలెడ్జ్ ఈజ్ పవర్, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఒక సంవత్సరంలో ఫెయిల్ అయినంత మాత్రం తెలివి లేనట్టు కాదు. అంటే మనము 10 సంవత్సరాలు నేర్చుకున్న దాన్ని లాస్ట్కు ఒక 2.5 అవర్ 3 అవర్స్ లో టెస్ట్ చేస్తున్నాం. అంటే ఆ లిమిటెడ్ టైంలో పిల్లవాడి మైండ్ సెట్ బాగలేనప్పుడు కూడా మంచి పిల్లవాడు ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ ఒకసారి ఫెయిల్ అయితే మనం అతను పనికిరాని పిల్లవాడిగా ముద్ర వేయడానికి కూడా లేదు. సో కాబట్టి నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. ఒకసారి ఫెయిల్ అవుతే మళ్ళీ ఒకసారి పాస్ అవుతాడు, అది వేరు. కాబట్టి నేను అంటే టీచర్స్ అందరిని కోరేది ఏంటంటే, మీకు తెలుసు సైన్స్ అనేది కాన్సెప్చువల్ గా స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్, మనకు నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. మీరు లోవర్ క్లాసెస్ లో బేసిక్స్ వదిలిపెట్టి ఒక 10th క్లాస్కి వచ్చి నేను బ్రహ్మాండంగా పాఠం చెప్తాను, విద్యార్థి బ్రహ్మాండమైన రిజల్ట్ రావాలంటే ఇంపాసిబుల్. దానికి అవసరమైన ప్రాథమిక భావనలు ఎన్నో అవసరం. కాబట్టి ప్రతి క్లాసులో మనకు పిల్లవాడికి ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడే, ఆ కాన్సెప్ట్స్ నేర్చుకున్నప్పుడే 10th క్లాస్లో అద్భుతమైన ఫలితాలు వస్తాయి. బట్ మనం మిగతా క్లాసులని పక్కకు పెట్టేసి ఒక 10th క్లాసులో నవంబర్ నుండే స్పెషల్ క్లాసులని లేదా స్టడీ అవర్లని ఇంకేదో అన్ని చేసేసినా ఎన్ని చేసినా రిజల్ట్, అంటే రిజల్ట్ రావడం డిఫరెంట్ థింగ్, కానీ అనుకున్న ఫలితాలు మాత్రం రావడం కష్టం. రిజల్ట్ వచ్చినంత మాత్రాన మనం అంతా బాగా పనిచేసినట్టు కాదు. ప్లీజ్ డోంట్ థింక్ అదర్వైజ్. సో అందుకని మన పిల్లవాడి యొక్క నాలెడ్జే మన కొలమానం, పిల్లవాడి యొక్క ఎదుగుదలే మన కొలమానం. అంటే రేపు రొద్దున 10th అయిన తర్వాత ఎంతమంది హైయర్ ఎడ్యుకేషన్ పోతున్నారు, ఎంతమంది మంచి పొజిషన్ పోతున్నారు, ఎంతమంది మనల్ని గుర్తుపెట్టుకుంటున్నారు, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అందుకని రిమెంబర్, సో మనము ఇక్కడ పదం వాడుతుంటాం సైన్స్ లో ప్రాసెస్ ప్రోడక్ట్ అని. ప్రాసెస్ కరెక్ట్ గా ఉంటే ప్రోడక్ట్ ఆటోమేటిక్ గా కరెక్ట్ గా ఉంటుంది. ప్రాసెస్ రాంగ్ ఉన్నప్పుడు ప్రోడక్ట్, హౌ వీ కెన్ ఎక్స్పెక్ట్ గుడ్ ప్రోడక్ట్? వీ కెనాట్ ఎక్స్పెక్ట్ గుడ్ ప్రోడక్ట్. కాబట్టి ప్రాసెస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో విద్యా విధానంలో కూడా సరైన ప్రాసెస్ లో మనం విద్యను అందించినప్పుడు ప్రోడక్ట్, దట్ మీన్స్ పిల్లల ఫలితాలు కూడా అద్భుతంగా వస్తాయి, వాళ్ళు కూడా బ్రహ్మాండంగా ఎక్సెల్ అవుతారు. సో కాబట్టి గివ్ ఇంపార్టెన్స్ టు ద ప్రాసెస్ నాట్ ప్రోడక్ట్. ప్రాసెస్ కు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ప్రాసెస్ అనేది కరెక్ట్ గా ఉన్నప్పుడు ప్రోడక్ట్ అద్భుతంగా ఉంటుంది. సో కాబట్టి ప్రతి క్లాస్, అంటే కొంతమంది పిల్లలు కూడా చెప్తూ ఉంటారు, సార్ మాకు 10th వచ్చిన తర్వాత బాగా కాన్సన్ట్రేట్ చేస్తారు సార్, చదవమంటారు, బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, స్టడీ అవర్లు పెడతారు, ఎక్స్ట్రా క్లాసులు తీసుకుంటారు, ఇదే కాన్సన్ట్రేషన్ మాకు 6th క్లాస్ నుండి పెడితే మాకు ఇంకా అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది, బాగా నేర్చుకుంటాం కదా సార్ అని క్వశ్చన్స్ వేసిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి క్లాసులో ప్రతి క్లాస్ ఇంపార్టెంటే, ఆ స్థాయిలో పిల్లవాడికి అందాల్సిన అందాలి. అందుకనే మనం ఇక్కడ ఒకటి చెప్తున్నాం, లర్నింగ్ అవుట్కమ్స్, ఎల్వోస్. మనకు తెలుసు లర్నింగ్ అవుట్కమ్స్ అనేటివి తరగతి వారీగా విషయ వారీగా ఉన్నాయి. తరగతి వారీగా విషయ వారీగా ఉన్నాయి. అంటే ఏ తరగతి పిల్లవాడు ఆ తరగతిలో ఆ సబ్జెక్ట్ కి ఏమేమి నేర్చుకోవాలి అనేది మనం లర్నింగ్ అవుట్కమ్స్ గా చెప్పుకుంటున్నాం. అభ్యసన ఫలితాలని దానే మనం సామర్థ్యాలని కూడా అంటున్నాం. సో అవి అచీవ్ కావాలి, అది కావాలి, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో కాబట్టి మన బోధనలో కూడా ఈ లర్నింగ్ అవుట్కమ్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. విద్యార్థి మనం అంటే ఈ చాప్టర్ పూర్తయిందా, పూర్తి చేయాలి మనకు. ఎందుకంటే మనం ఒక వ్యవస్థలో ఉన్నప్పుడు కొన్ని సిస్టమేటిక్ గా టైం బౌండ్ గా జరగాల్సిన మనకు నిర్దిష్ట ప్రణాళిక మనకు అందజేస్తారు మన హైయర్ ఆఫీసర్స్. సో దాన్ని ఫాలో కావడం, ఆ విధంగా పూర్తి చేయడం బాధ్యతనే. కానీ మేయర్ గా మనం సిలబస్ కంప్లీట్ చేస్తున్నాం అనే ఆస్పెక్ట్స్ తో ముందుకెళ్తే విద్యార్థులకు లాభం జరిగేది ఏమి ఉండదు. ఓకే, సిలబస్ కంప్లీషన్ ఈస్ ద వన్ ఆఫ్ ద పార్ట్, కానీ దాంతో పాటుగా విద్యార్థి ఆ సిలబస్ అభ్యసనం చేయడం వలన, ఆ పాఠ్యాంశాలు నేర్చుకోవడం వలన ఏవైతే ఫలితాలు సాధించాలో అవి అతడిలో గమనించామా, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి మన బోధన అనేది ఈ అభ్యసన ఫలితాల ఆధారంగా, అంటే అవి వాటిని అచీవ్ చేసుకునే విధంగా మనం ప్రణాళికతో ముందుకెళ్ళాలి, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో అది ఆ టీచర్ కి సాటిస్ఫాక్షన్. అంతేగాని ప్లీజ్ రిమెంబర్ వన్స్ అగైన్, ఐఎమ్ రిమెంబరింగ్, ఒక 10th క్లాసే ముఖ్యం కాదు. 10th పిల్లవాడికి అది బోర్డ్ ఎగ్జామ్ ఇంపార్టెంట్, కానీ ఒక 10th క్లాస్ మీదనే మనం ఇంపార్టెన్స్ ఇస్తే లాభం లేదు. ఫ్రమ్ లోవర్ క్లాసెస్ ఆన్వర్డ్స్, హై స్కూల్ అయితే 6th క్లాస్ నుండి మొదలు పెడితే ప్రతి సబ్జెక్ట్ టీచరు తన సబ్జెక్ట్ పరంగా
ప్రాపర్ కాన్సన్ట్రేషన్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా పిల్లలు 6th, 7th, 8th, 9th ఈ 4 సంవత్సరాల్లో అద్భుతమైన ఇన్పుట్ ఇవ్వచ్చు. ఆటోమేటిక్ గా 10th క్లాస్ లో బ్రహ్మాండమైన రిజల్ట్ తో నన్ను బయటకు వస్తాడు. కానీ ఈ తరగతులన్నీ వదిలేసి ఒక 10th క్లాస్ లోనే నేను రిజల్ట్ రావాలి పిల్లవాడంటే హౌ ఇస్ ఇంపాసిబుల్? అది వచ్చినా నమ్మశక్యంగా ఉండదు. సో కాబట్టి ఏ విధంగా మన రిజల్ట్ రకరకాలుగా తీసుకురావచ్చు. రిజల్ట్ ఫెయిర్ గా వచ్చింది మనం క్రెడిట్ గా తీసుకోవాలి. డోంట్ థింక్ అదర్వైజ్ ఫెయిర్, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. వ్యవస్థ మీద మనకు విద్యార్థులలో నమ్మకం పోతుంది. ఈ వ్యవస్థ మీద నమ్మకం పోతే చాలా అరిష్టాలు ఉంటాయి. సో కాబట్టి వ్యవస్థలు ఏది ఎట్లా జరగాలో అలా జరపడానికి మనం అందరం ప్రయత్నం చేయాలి. కానీ జరగాల్సిన విధానానికి భిన్నంగా మనం ప్రవర్తించి మనం చేసినప్పుడు వ్యవస్థ నాశనం అవుతుంది. ఒకసారి వ్యవస్థ నాశనం అయితే దాని మీద నమ్మకం పోతే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. సో ఆల్ ద టీచర్స్ ప్లీజ్ నేను చెప్పే ఈ 4 మాటలు గుర్తుపెట్టుకొని ఇంకా మనం మన పిల్లల మనం ఉన్నదంతా టు సర్వ్ ద చిల్డ్రన్. సో వాళ్లకు మనం సేవ చేయడానికి ఉన్నాం. విద్యాపరంగా మనం ఎలాంటి సేవలు అందించాలి, ఏం చేయాలనేది మనం చూసుకోవాలి. సో ఆ విధంగా ఇంతకుముందు సార్ చెప్పారు ఎక్స్పెరిమెంటేషన్, ఎక్కడ వీలైతే అక్కడ ఎక్స్పెరిమెంట్ చేయడానికి పిల్లలు చేయడానికి అవకాశం ఇవ్వండి. లెట్ దెమ్ డూ, లెట్ దెమ్ కన్ఫర్. అంటే వాళ్ళు చేయనీయండి, వాళ్ళు గమనించిన అంశాలు ఏంటిది, ఏం చేశాడు, ఏం గమనించాడో, లెట్ హిమ్ రిపోర్ట్. ఒకవేళ వాళ్ళు చేయడం వీలు కాకపోతే మీరు చెయ్యండి, వాళ్ళని పరిశీలించమనండి, ఏం జరిగింది, ఎలా జరిగింది, వాళ్ళ అబ్జర్వేషన్ ఏంటో క్రోడీకరించమనండి. లెట్ దెమ్ సమ్ అప్, వాళ్ళు అబ్జర్వ్ చేసిన వాటిని ఒకసారి మాట్లాడించాలి. ఆ విధంగా వెళ్ళినప్పుడు అసలు టీచింగ్ అనేది అద్భుతంగా ఉంటుంది. కానీ అట్లా జరగాలి అని నేను కోరుకుంటున్నాను. సో ఐ విష్ ఆల్ ద బెస్ట్. మనం అందరము మంచి సైన్స్ టీచర్లు, మంచి వాళ్ళమే. ఇంకా మరింత మన యొక్క బోధనకు మెరుగులు పెట్టుకుంటూ సబ్జెక్ట్ పరంగా ఇప్పుడు టెక్నాలజీ చాలా పెరిగిపోయిందండి. ఇంటర్నెట్ లో వెతికితే రకరకాల అంశాల మీద కావాల్సినంత క్లారిఫికేషన్, ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, చాలా మనకు ఆన్లైన్ లో మనకు డేటా ఉంది. సో దీన్ని వాడుకోవచ్చు టీచర్. అందుకని దీన్ని ఈ రోజు ట్రైనింగ్ లో ఒక కామన్ ఐటమ్ ఉంది, ICT ఇంటెగ్రేషన్ అవుతుంది. సో అంటే ఏది టీచర్ కి సబ్స్టిట్యూట్ కాదు, బట్ టీచర్ మస్ట్ బి ఇన్ ఏ పొజిషన్ టు ఆర్ మస్ట్ ఏబుల్ టు యూజ్ ద న్యూ టెక్నాలజీ ఆల్సో. ICTని కూడా తన బోధనలో ఉపయోగించాలి, అప్పుడు బోధన మరింత మెరుగుపడుతుంది. సో కాబట్టి టీచర్ ఇస్ ఎవర్ లర్నర్, ఎప్పటికీ అధ్యయనం చేస్తూ ఉండాలి, కొత్త అంశాలు నేర్చుకుంటూ ఉండాలి, వాటిని తన బోధనలో ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలి. కాబట్టి టీచర్ నిరంతరంగా అభ్యసిస్తూ ఉండాలి, తను నేర్చుకున్న దాన్ని తన బోధనా మెలకులు పెంపొందించుకోవడంలో, విద్యార్థులు నేర్చుకోవడంలో ముందుండాలని కోరుకుంటూ ఐ విష్ ఆల్ ద బెస్ట్ అండ్ ప్లీజ్ కంటిన్యూ అండి బాలకృష్ణ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అవర్ డిఓ గారు బేసికల్గా సైన్స్ సారు, నాకు తెలిసినంత వరకు సారు ఫిజిక్స్లో పీజీ చేశారు. కాబట్టి వారికి ఉన్న సైంటిఫిక్ ఆటిట్యూడ్ డెవలప్మెంట్ అనేటువంటిది మనకు కూడా ఆల్ టీచర్స్ కూడా అడాప్ట్ చేసుకోవాలనేటువంటిది నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. సార్ అన్నట్టుగా సైన్స్ లైవ్ సబ్జెక్టు, పిల్లలకు శాస్త్రీయ దృక్పథాన్ని అలవరచాలి. ఇంట్లో కరెంటు పోతే ఫీజు కనీసము ఫీజు పెట్టించుకునే నాలెడ్జ్ కూడా మనం తెప్పించలేకపోతే మనము ఏది సైన్స్ సబ్జెక్టు నేర్పినందువల్ల పెద్దగా సార్థకత ఉండదు అనేది సార్ యొక్క అభిప్రాయము. అలాగే ICTతోని మనం ఎప్పుడు ఎవరు లర్నర్గా వండుకుంటూ ICTని మన బోధనలో ఇన్కల్కేట్ చేసుకుంటూ ఇంకా ముందుకు తీసుకెళ్లాల విద్యార్థిని అని ఒక మంచి సందేశాన్ని మన పార్టిసిపెంట్స్కి అందించడం జరిగింది సార్. వెరీ మచ్ థ్యాంక్స్ టు అవర్ డిఓ సార్. రాజశేఖర్ సార్ నెక్స్ట్ సార్ ఉన్నారా, వచ్చారా? హలో హలో రాజశేఖర్ గారు ఉన్నారా? హలో, దిస్ ఇస్ వెంకట్ రెడ్డి. సార్ వెరీ వెరీ వార్మ్ వెల్కమ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఐఎమ్ బాలకృష్ణ, సెక్టర్ ఆఫీసర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సమగ్ర శిక్ష. ఐ హార్ట్లీ వెల్కమ్ యూ సార్ ఫర్ దిస్ సెషన్. స్క్రీన్ షేర్ చేయడానికి చెప్పాను సార్, తీసుకుందాం. ఓకే సార్. మీన్ వైల్ ఐ వాంట్ టు గివ్ సమ్ పాయింట్స్ టు అవర్ పార్టిసిపెంట్స్ సార్. ఒకటి, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మీద మనకు సజెషన్స్ కోరుతున్నారు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ మీద ఆన్లైన్లో ఇన్నోవేటివ్ ఇండియా అని ఒక వెబ్సైట్ ఉంది, మీకు మనం ప్రొసీడింగ్ కూడా స్టేట్ నుంచి వచ్చింది, గ్రూపుల ద్వారా ఎంఈఓ ద్వారా ఫార్వర్డ్ చేయించాము. ఇక్కడ అందరు సైన్స్ టీచర్స్ ఉన్నారు కాబట్టి ఆ వెబ్సైట్ ద్వారా మన ఎవ్రీ టీచరు వారి యొక్క సజెషన్స్ని 31st ఆగస్ట్ లోపల అందించాలని కోరుతున్నాం సార్ ఈ సందర్భంగా. సార్ ఒక్క నిమిషం సార్. సార్, సాయి ప్రసాద్ గారికి కృతజ్ఞతలు సార్, డిఓ గారికి మా FPST ప్రక్షాణ కృతజ్ఞతలు సార్. అలాగే ఇప్పుడు వెంకటరెడ్డి సార్ SCERT లోపల మన భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుల పక్షాన మనకి ఎలాంటి
అంటే ఇప్పుడు టెక్స్ట్ బుక్ ప్రిపరేషన్లో కానీ అందులో ఇంక్లూడ్ చేసేటువంటి విషయాల లోపల ఎక్కువ పార్టిసిపేషన్ చేస్తూ మన ఉపాధ్యాయులకు అవసరం అంటే అవసరమైనటువంటి సమాచారాన్ని అందించడానికి అవసరమైనటువంటి వృత్తంతర శిక్షణ కార్యక్రమాలు ఏర్పడడం లోపల ముందుంటున్నాడు సార్. సార్ మనకు సార్ ఎక్కడ పనిచేస్తున్నాడు, సూర్యాపేటలోని చివ్వెంలలో పనిచేస్తాడు సార్, ఎస్సీఆర్టీ లోపల మెయిన్ పార్టిసిపేషన్ సార్. వీఆర్ వెల్కమింగ్ యూ సార్ ఆన్ ది ఓకే ఎఫ్పిఎస్ జగిత్యాల పక్షం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. జగిత్యాల ఫిజికల్ సైన్స్ టీచర్స్ కి కొంచెం క్లారిటీ సౌండ్ వస్తుంది సార్. కొన్ని రూపకల్పన చేసి రూపకల్పన చేసేటువంటి జిల్లా మండలి గారికి ఈ కార్యక్రమం జిల్లా సార్ వాయిస్ క్లియర్గా రావట్లేదు సార్. వెంకటేష్ సార్ ఒక్కసారి వాయిస్ ఓకే ఓకే సార్ వస్తుందా సార్. ఓకే సార్. అందరికి కూడా నమస్తులు. జిల్లా విద్యాశాఖ అధికారి గారికి, అదేవిధంగా సెక్టోరల్ అధికారులకు, ఎఫ్పిఎస్టీ సభ్యులకు, సోదర ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా నమస్తులు తెలియజేస్తూ ఇప్పుడు నేను దేవ్ గారు మాట్లాడేది మొత్తం కూడా విన్నాను. నేను చేయాల్సినటువంటి దాంట్లో దాదాపు 50% సారు పాయింట్స్ కవర్ చేశారు, నాకు చాలా సులభతరం చేశారు. సో జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఒకసారి మనము అంశంలోకి వస్తే, గత 5 నెలలు అవుతుంది కరెక్ట్గా, 5 నెలల నుంచి మనము పిల్లలకు దూరం అయ్యాము, బడికి దూరం అయ్యాము, అసలు ఈ విద్యా వ్యవస్థకే దూరంగా ఉన్నాము. ఎప్పుడు చూసినా కూడా భయానకమైనటువంటి వాతావరణంలో, ఎవరితో మాట్లాడేటట్లేదు, ఎవరిని కలిసేటట్లేదు, ఏం తినాలంటే ఆలోచించాల్సింది, ఏం తాగాలని ఆలోచించాల్సిందే. ఇలాంటి ఒక క్రూషియల్ సిచ్యువేషన్స్లో మనం 5 నెలలు గడిపాము. బహుశా ఇంతవరకు ఏ సందర్భంలో కూడా మన సరే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఏ సందర్భంలో కూడా దీన్ని విని ఉండరు, చూసి ఉండరు కూడా అనుకుంటాను. అలాంటి ఒక విపత్కరమైనటువంటి ఒక పరిస్థితి, మన ఈ విపత్కరమైనటువంటి పరిస్థితుల నుంచి బయటపడడానికి ఒక మంచి కార్యక్రమాన్ని రూపొందించని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడైతే ఈ స్టార్ట్ అయి ఉందో అన్నీ మర్చిపోయాం మనం, అన్నీ మర్చిపోయి ఒకసారి మళ్ళీ మన అకాడమిక్ ఇష్యూస్లోకి ఎంటర్ అయ్యేటువంటి ఒక పరిస్థితి ఈ జూమ్ యాప్ ద్వారా ఈ టెక్నాలజీ మనకు అందించింది. ఈ టెక్నాలజీ అనేది సైన్స్ పరంగా వచ్చినటువంటి ఒక టెక్నాలజీని, అక్కడ సైన్స్ యొక్క ఇంపార్టెన్స్ అది. ఒకసారి మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా నేను మాట్లాడేటువంటి అంశాలు ఏంటంటే, అసలు యాక్చువల్గా సైన్స్ బోధన లక్ష్యాలు ఏంటివి అనేటువంటి అంశాలు మొదలుకుంటే, ఇవాళ దేవ్ గారు మాట్లాడినటువంటి ఒక అభ్యసన ఫలితాలు ఏంటివి, అభ్యసన ఫలితాలను ఎట్లా మూల్యాంకనం చేయాలని చెప్పి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 చెప్పినటువంటి 3 అంశాలు, దాంతోపాటు స్టేట్ లెవెల్ కూడా మనము ఇప్పుడు ఇన్ని రోజులు పాఠశాల నడవలేదు కాబట్టి రాబోయేటువంటి స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత ఆల్టర్నేటివ్ అకాడమిక్ క్యాలెండర్ ఎట్లా తయారు చేసుకున్నాము, దాంట్లో ఏ లెసన్స్ మనము డిలీట్ చేసుకుని పోతున్నాము, ఆల్టర్నేట్ అకాడమిక్ క్యాలెండర్ ఎట్లా నిర్వహించుకోవాలి, తర్వాత అసెస్మెంట్ విషయంలో కూడా ఏ రకమైనటువంటి ఇబ్బందులు మనం ఎదుర్కొంటాము, దానికి అనుగుణంగా ఎస్సీఆర్టీ నుంచి చేసినటువంటి మార్పులు చేర్పుల గురించి మీతో చర్చించడానికి నేను మీ ముందు రావడం జరిగింది. సో మొదటగా ఒకసారి స్క్రీన్ షేర్ చేయండి సార్. నేను పంపినటువంటి పీపీటీ స్క్రీన్ షేర్ చేయండి. సార్ పీపీటీ స్క్రీన్ షేర్ చేయండి సార్. హలో 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 షేర్ కావట్లేదా సార్? హలో ఒక్క నిమిషం సార్, వస్తుంది సార్ ఒక్క నిమిషం. సో మొట్టమొదటిగా మనము విజ్ఞాన శాస్త్రం యొక్క బోధన లక్ష్యాల గురించి ముందు మాట్లాడుకుందాం. ఇంతకుముందు సార్ చెప్పినటువంటి రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ ఏవైతున్నాయో, ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఒక పరిస్థితులు చూసినట్టయితే, మన బోధన లక్ష్యాలు ఏ రకంగా ఉండాలనేటువంటి దానికి ఒక మంచి మార్గదర్శనం చేయడం అనేటువంటిది గమనించాము. దాన్ని బేస్ చేసుకుని మాత్రమే ఈరోజు
జాతీయ స్థాయిలో రూపొందించినటువంటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతుందో దాంట్లో కూడా చాలా అంశాలు ఈ అంశాలను తెలియజేస్తూ మాట్లాడినటువంటి అంశాలు కనిపించినాయి మనకు. సో ఇందులో మొట్టమొదటి చూసినట్టయితే హలో రాజ్ కుమార్ రివర్స్ చేయమంటారా? పిడిఎఫ్ వచ్చింది సార్, ఒక్క నిమిషం. రాజ్ కుమార్ ఫోన్ పేరు ఏముందబ్బా? మేడిపల్లి రాజ్ కుమార్ సార్. రాజ్ కుమార్ కోరుట్లనా సార్? సార్ అనేనా? అవును సార్. ఎనకు కోస్ట్ ఏంది షేర్ చేయరాదు కదా సార్? సార్ రాజ్ కుమార్ కోరుట్లకు కోస్ట్ ఇచ్చాము, ఇంకేమంటారా? అంతే సార్. ఆయన ఒకసారి చూడండి. మీరు చెప్పిన రాజకుమార్ ఎవరు మరి? అదే సార్. అదేనా? ఓకే. ఆయనకు పంపించారా ఫైల్? అది క్లాస్ లో మాట్లాడతాం, మళ్ళీ చేస్తామా? ఒక్క నిమిషం సార్, మీరు కంటిన్యూ అయ్యండి సార్. రాజ్ కుమార్ సార్ ఉన్నారా లైన్ లో? మీ నెంబర్ పెట్టండి సార్, మీకు పంపుతాను నేను. రాజశేఖర్ ఏమైంది? నాకు పంపంటారా మరి? రాజశేఖర్ సార్ నాకు పంపుతారా సార్? మరి నాకు ఫోన్ చేసిన వాళ్ళు పంపించానండి, ఇప్పుడు నాకు ముందు ఫోన్ చేసిన వాళ్ళు పంపించాను. ఓకే, పంపించారా? ఓకే సార్. మళ్ళీ నెంబర్ చెప్పండి, మీరు పంపిస్తాను మీకు కూడా సార్. 94913. ఒక నిమిషం సార్. 94913 228 76. ఓకే సార్, షేర్ చేస్తున్నారు సార్. ఓకే, సారీ, సంతోషం. థ్యాంక్ యూ సార్, సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్. ఐఎమ్ వెరీ సారీ. సో నా పేరు పరిచయం చేశారు, నా పేరు వెంకటరెడ్డి. నేను ఓకే జడ్పిహెచ్ఎస్ శివములలో పనిచేస్తున్నాను, ఫిజికల్ సైన్స్ టీచర్గా. రైట్, హలో వచ్చేసింది, మాట్లాడుతున్నాను. ఫిజికల్ సైన్స్ టీచర్గా పనిచేస్తున్నాను. టెక్స్ట్ బుక్స్ మనకు 8th, 9th, 10th సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్స్ యొక్క రూపకల్పనలో భాగస్వామ్యంతో పాటు 6-7 సంబంధించిన పాఠ్య పుస్తకాల రూపకల్పనలో కూడా పాల్గొనడం జరిగింది. సో ఈ మధ్య జరిగినటువంటి మూల్య ట్రైనింగ్స్ కానివ్వండి, లేకపోతే పాఠ్య పుస్తకాలు జరిగినటువంటి ఏరాట కనుగోణంగా కూడా అంశాలు మీతో చర్చించడానికి నేను రావడం జరిగింది. సో నెక్స్ట్ లైన్, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. రాజ్ కుమార్ నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు ట్యాబ్ ఉంది, నా ట్యాబ్ లో రాదు కానీ మీకు పంపించండి. కనీసం స్క్రోల్ చేయండి పైకి, మీకు పీపీటీ రాకపోతే స్క్రోల్ చేయండి పైకి. రాజ్ కుమార్ సార్ షేర్ చేసినాను సార్ పీపీటీ. ఇది రావట్లేదు, నెక్స్ట్ స్లైడ్ పంపించండి. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్.
ఓకే స్లైడ్ ప్రాబ్లం ఉందా అండి ఇంకా? ఓకే, మనము టెక్నాలజీ మీద పూర్తిగా ఆధారపడితే కూడా జరిగేటువంటి ఇబ్బంది అర్థమవుతుంది. సో మొట్టమొదట మనము విజ్ఞాన శాస్త్ర బోధన లక్ష్యాల గురించి మనం మాట్లాడదాం. నెక్స్ట్ స్లైడ్ సార్. పీపీటీ ఓపెన్ చేయండి సార్. రాజకుమార్ సార్, పీపీటీ ఓపెన్ చేయండి. మీరు స్క్రీన్ ఓన్లీ స్క్రీన్ అన్నారు కాబట్టి రాజకుమార్ సార్ నాకు పంపండి లేకుంటే. ఓకే, ఈలోపు ముందు ఒక విషయాలు షేర్ అయింది. నెక్స్ట్ స్లైడ్ కొట్టయ్యా, నెక్స్ట్ స్లైడ్ కొట్టండి. ఓకే, ఉపాధ్యాయ మిత్రులకు ఒక రెండు మూడు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన తర్వాత దాంట్లోకి వెళ్దాం. ఒకసారి ముఖ్యమైన అంశాలు మనం మాట్లాడుకునేటప్పుడు మనకు పిల్లల పరంగా చూసినట్టయితే ప్రతి సందర్భంలో కూడా పిల్లల నుంచి వచ్చినటువంటి కామెంట్స్ లేకపోతే పేరెంట్స్ నుంచి వచ్చినటువంటి కామెంట్స్ ఏంటంటే మూల్యాంకనానికి సంబంధించి అంశాల లోపల మనకు ప్రాజెక్ట్ వర్క్స్ తర్వాత ఎక్స్పెరిమెంట్స్ అనేటువంటి ఉండడం వల్ల, అదేవిధంగా పిల్లలు రాతాంశాలకు సంబంధించినటువంటి వాటిలో కూడా మాక్సిమం క్వశ్చన్స్, ప్రతి చాప్టర్లో కూడా చాలా క్వశ్చన్స్ ఉండేటట్టు వచ్చి, ఎప్పుడు పిల్లలు రాయడానికి సమయం సరిపోతుంది తప్ప వాళ్ళు చదవడం కానీ అర్థం చేసుకోవడం కానీ ఆలోచించేట పరిస్థితి కనిపించలేదని చెప్పి చాలా వచ్చిన సందర్భం లోపల, ఈసారి జరిగినటువంటి పాఠ్యపుస్తకాలకు సంబంధించినటువంటి ఎరేటా లోపల మనము లోపల మార్పులు చేర్పులు కొన్ని తీసుకురావడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా రాతాంశాలకు సంబంధించి మనకు అభ్యాసాన్ని మెరుగుపరుచుకుందాం కింద మినిమం 12 క్వశ్చన్స్, మాక్సిమం 10 క్వశ్చన్స్ కు మనం తగ్గించడం జరిగింది. అది మీరు ఒకసారి నూతన పాఠ్య పుస్తకాలను కనుక మీరు ఖచ్చితంగా వాడే ప్రయత్నం చేయండి. పాత పుస్తకాల్లో చాలా క్వశ్చన్స్ ఉంటాయి, పిల్లలు వాటన్నిటి రాయలేకపోవడం వల్ల బట్టి లేక చేయడం, తర్వాత గైడ్లు చూసేటువంటి పరిస్థితి, సొంతంగా రాయాలనే ఉద్దేశంతో వాటి యొక్క సంఖ్యను తగ్గించి పెట్టడం అనేటువంటిది జరిగింది. దాన్ని ఒకసారి మీరు గమనంలో తీసుకోవాలని చెప్పి కోరుతున్నారు. ఓకే, నెక్స్ట్. ఓకే సార్, స్లైడ్స్ వద్దాం. ఒకసారి వెనక స్లైడ్, ఒక సైడ్ వెనక్కి వెళ్ళండి. విజ్ఞాన శాస్త్ర బోధన లక్ష్యాలకు సంబంధించి ఫస్ట్ స్లైడ్ రండి సార్. ఫస్ట్ స్లైడ్ ఇంత ముందు ఒక స్లైడ్ ఉంది ఇంకోటి, రైట్ సార్? ఇంతకుముందు సార్ చెప్పినటువంటి అంశమే ఇక్కడ, ప్రతి విషయాన్ని కానివ్వండి, కాన్సెప్ట్ ఒక విషయం కానివ్వండి, ఒక సన్నివేశాన్ని కానీ పిల్లలు చూసినప్పుడు హేతుబద్ధంగా ఆలోచించాలి. హేతుబద్ధంగా ఆలోచించడం అంటే ఏమి జరిగింది, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేటువంటి ఒక విషయాలు వాళ్ళు క్వశ్చన్స్ వేసుకుని ఆ క్వశ్చన్స్ కూర్చేటువంటి ఒక శాస్త్రీయమైనటువంటి ఆన్సర్ అనుగుణంగా వాళ్ళు నిర్ణయం తీసుకునేటువంటి ఒక దానికి పిల్లలు వెళ్ళగలిగేటువంటిది చేయడమే ప్రధానంగా మన విజ్ఞాన శాస్త్రం యొక్క ఉద్దేశం అన్నట్టు. దాంట్లో అంటే ఏం చూసినా కూడా, ఏం జరిగినా కూడా, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, అది ఏం జరిగిన జరగడానికి కారణాలు ఏంటి అనేటువంటి విశ్లేషణ చేసేటువంటి క్వశ్చన్స్ వేసుకుని ఆ క్వశ్చన్స్ ఆన్సర్స్ వెతికి ఒక నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది చేయాలనేటువంటి ఒకటి పట్టుబడి. రెండవది, పిల్లలని ఆలోచనాపరులుగా తార్కిక ఆలోచన ద్వారా తమకు ఎదురైన సమస్యలు పరిష్కరించుకోవడం. ఒక సమస్య ఎదురైనప్పుడు ఆ సమస్యను పరిష్కరించుకోవడం కోసం తార్కికంగా ఆలోచించడంతో పాటు ఆలోచించడం అనేటువంటి ఒక పదాన్ని ఇక్కడ ఉపయోగించడం జరిగింది. ఇప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో కూడా ప్రధానమైన అంశం ఏంటంటే థాట్ అండ్ ఎక్స్ప్రెషన్. అంటే మనము పిల్లలు ఏది చెప్పినా కూడా, అంటే ఏ సబ్జెక్టులోనైనా కూడా, ముందు ఆలోచించాలి, ఆలోచించిన దాన్ని ఎక్స్ప్రెస్ చేయగలగాలి. థాట్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ తోని వల్ల మన పాఠ్య పుస్తకాలు కూడా అలానే రూపొందించడం అనేటువంటిది జరిగింది. అక్కడ చూసినట్టయితే మనకు ఆలోచించడం ముందు మనం జ్ఞానాన్ని పొందినటువంటి దాన్ని ఏదైతుందో ఆ పొందిన జ్ఞానాన్ని గురించి ఆలోచించాలి. ఆలోచించిన తర్వాత దాన్ని అవసరమైనటువంటి సందర్భంలో వినియోగించినప్పుడు మాత్రమే, వినియోగించడం ద్వారా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, తర్వాత అభిప్రాయం ద్వారా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, సమస్య వచ్చినప్పుడు పరిష్కరించుకొని కూడా చూపించేటువంటి ఒక పరిస్థితి మనకు ఉంటుంది. కాబట్టి పిల్లల్ని థాట్ అంటే ఆలోచనకు మనం ఎక్కువ అవకాశం కల్పించాలి. ఎక్కడ కూడా బట్టి విధానాలు స్వస్తి పలికి ఆలోచించడానికి సంబంధించినటువంటి ఒక కార్యక్రమాలు తరగతి గదులు రూపొందించడం అనేటువంటిది విజ్ఞాన శాస్త్ర బోధన ప్రధానమైనటువంటి ఒక లక్ష్యం. తర్వాత నెక్స్ట్ అంశం మాట్లాడేటప్పుడు నిజ జీవితాన్ని వినియోగించుకోవడం అని చెప్పాం సార్. ఇంతకుముందు చాలా బాగా చెప్పారు.
ప్రతి అంశం కూడా ఎంఎస్సీ ఫిజిక్స్ చేసి ఫస్ట్ క్లాస్ వచ్చినటువంటి వ్యక్తి కూడా ఈరోజు ఇంట్లో ఫీజు బోధ తీసుకునేటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా మనము చాలా మంది మనకు స్కూటర్ కానీ బండి కానీ నడిపేటప్పుడు చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఇంజనీర్ లాంటి వాళ్ళు కూడా దాన్ని మెకానిక్ దగ్గర తీసుకుపోతారు. అంటే మెకానిక్ దగ్గర తీసుకుపోతే అక్కడ రెండు అంశాలు మనం గమనిస్తాం. మనం థిరిటికల్గా నేర్చుకుంటాము, వాడు ప్రాక్టికల్గా నేర్చుకుంటుండు. వాడు ప్రాక్టికల్గా నేర్చుకున్నటువంటి దాన్ని వాడు వెంటనే సాల్వ్ చేస్తారు, కాబట్టి దానికి థీరీ ఏం తెలియదు. ఏం చేయాలనేటువంటి విషయం తెలుసు తప్ప దాన్ని ఎందుకు చేస్తున్నటువంటి కూడా కారణం వాళ్ళకి తెలియనప్పటికీ కూడా వాళ్ళు చేస్తారు. అయితే మనం ఏంటంటే విషయం తెలుసు మనకు, కానీ దాని ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ మనకు లేకపోవడం వల్ల, ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల మనం చేయలేకపోతున్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి విజ్ఞాన శాస్త్రంలో పొందినటువంటి ప్రతి భావనను కూడా నిజ జీవితంలో వినియోగించేటట్టుగా చేయాల్సినటువంటి ఒక ఉద్దేశంతో మాత్రమే విజ్ఞాన శాస్త్రాన్ని మనము బోధిస్తున్నాము. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఓకే, ఇక ముఖ్యమైన అంశం ఇక్కడ మనము మూఢ నమ్మకాలు అనేటువంటి ఒక పదాన్ని ఉపయోగిస్తున్నాం. అంటే ఇక్కడ నమ్మకాలు ఉంటాయి, మూఢ నమ్మకాలు రెండు రకాలు ఉంటాయి. ఏదైతే శాస్త్రం ఒప్పుకుంటుందో, శాస్త్రం యాక్సెప్ట్ చేస్తుందో దాన్ని నమ్మకంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఏదైతే శాస్త్రం యాక్సెప్ట్ చేయదో దాన్ని మూఢనమ్మకాలుగా తీసుకోవాల్సి ఉంటుంది. అంటే శాస్త్రము రెండు అంశాలు ఇక్కడ చూసినట్టయితే సింపుల్ ఎగ్జాంపుల్, మనం ఒక మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను కనుక ఒక్కసారి చూసినట్టయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఇవాళ కోవిడ్ 19 సందర్భంగా చూసినట్టయితే మనము గతంలో మన సాంప్రదాయానికి సంబంధించి చూసినట్టయితే ఎవరైనా ఇంటికి వస్తే బయట ఒక బకెట్ నీళ్లు పెట్టి కాలు కడుకున్న తర్వాత లోపల రమ్మని చెప్పేవాళ్ళం. చిప్పలు బ్యాండేజ్ చేసి కాలు కడుకొని బయట లోపల రమ్మని చెప్పేవాళ్ళం. అదేవిధంగా కానీ ఈరోజు మన కోవిడ్ వచ్చిన తర్వాత చూస్తున్నాము, మన వివరం బయటకు పోయినా కూడా వచ్చిన తర్వాత ఖచ్చితంగా కాళ్ళు చేతులు మొత్తం శుభ్రం చేసుకుని మాత్రమే ఇంటికి వచ్చేటువంటి ఒక పరిస్థితి ఉంది. ఎందుకు అనేటువంటిది శాస్త్రం ఆన్సర్ ఇస్తుంది. ఇక్కడ మనకు మనం వచ్చేటప్పుడు మన కాళ్ళకు సంబంధించినటువంటి వైరస్ కానీ జెర్మ్స్ కానీ బ్యాక్టీరియా కానీ ఇంట్లోకి తీసుకురాకుండా బయటనే కడుకోవాలనేటువంటిది గతంలో ఉన్నటువంటిది. అది అశాస్త్రీయమైనది కాదు, అది మూఢనమ్మకం కాదు. అలాంటి శాస్త్రం ఒప్పుకునేటువంటి అంశాలు అండి. ఇవాళ మనము రెండు చేతులతో నమస్కారం చేస్తున్నాం. ఇంతకుముందుకు ఆలోచన సేకరించుకున్నటువంటి వాళ్ళు ఎవరు వీళ్ళు ఇచ్చుకోవట్లేదు. ఎందుకు ఇచ్చుకోవడం లేనటువంటిది మనకు ప్రత్యక్షంగా ఒక ఇప్పుడు ఇవాళ అనుభవం ద్వారా మనకు తెలుస్తున్నటువంటి ఒక అంశం. అంటే అలాంటి శాస్త్రమైనటువంటి శాస్త్రీయ అంశాలను మనం నమ్మాల్సిన అవసరం ఉంటుంది. అశాస్త్రీయమైనటువంటి అంశాలు కొంత ఉంటాయి. మనము మంత్రాల ద్వారా పిల్లలు కుడుతున్నటువంటిది కానివ్వండి, రకరకాలైనటువంటి అంశాలు మనకు కనిపిస్తున్నాయి. ఒకవేళ కందిపప్పు తింటే చీమొడుతుంది కానీ ఇట్లాంటి కొన్ని ఉన్నటువంటి అంశాలు ఎక్కువ ఈ శాస్త్రం ఒప్పుకున్నటువంటి ఉండేవి. వాటిని ఇట్టి బస్సులు కూడా మనం నమ్మడానికి వీల్లేదు. అలాంటి అశాస్త్రీయమైన అంశాలను కూడా పారదోలేటువంటి ఒక ప్రయత్నం విజ్ఞాన శాస్త్రం చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక మూడో అంశం ఒకసారి మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఎప్పుడు కూడా చర్చ అనేటువంటి పదము, వాదించుకోవడం అనేటువంటి రెండు పదాలు మనం వింటుంటాం. మనం టీవీలో చూసినట్టయితే అది చర్చ కాదు. ఎప్పుడు టీవీలలో మనకు నడుస్తుంది చర్చలు అని చెప్తారు, కానీ చర్చలు కావు. వాళ్ళు ముందు వస్తారు, వచ్చి మాట్లాడిన ఎవరి వాదన వాళ్ళు వినిపిస్తారు, చివరికి వాళ్ళ వాదనతో బయటికి పోతారు తప్ప చర్చ జరగడం. చర్చ అంటే ఏంటంటే నేను మాట్లాడేటప్పుడు మీరు వినడము, నేను మాట్లాడిన దాంట్లో వాస్తవం ఉంటే మీరు గ్రహించి యాక్సెప్ట్ చేయడము, మీరు మాట్లాడిన దాన్ని నేను వినడము, మీరు చెప్పిన దాంట్లో వాస్తవం ఉంటే గ్రహించి యాక్సెప్ట్ చేయడము, అల్టిమేట్గా ఇద్దరు కలిసి ఒక నిర్ణయానికి వచ్చిపోయేటువంటిది జరగాలి. కానీ శాస్త్రం విషయంలో కూడా అలాంటి ఒక ఓన్లీ వాదనలు మాత్రం మనకు కనిపిస్తుంటాయి. అందుకనే శాస్త్రంలో మనం మూడు అంశాలు మనం గుర్తిస్తామండి. శాస్త్రం యాక్సెప్ట్ చేసేవాడిని ఒకవైపు తీసుకుంటాము, శాస్త్రం యాక్సెప్ట్ చేయని వాడిని ఒకవైపు తీసుకోవడంతో పాటు శాస్త్రం చెప్పని అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. అది మనం బాగా గుర్తుంచుకోవాలి. శాస్త్రం ఇంతవరకు డిసైడ్ చేయలే, ఇంకా ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా కొన్ని డిసైడ్ చేయనటువంటి అంశాలు ఉన్నాయి, కొన్ని డిసైడ్ చేసినా కూడా మారుతున్నటువంటి అంశాలు ఉంటాయి. ఒక రోజు వాళ్ళు ఉన్నటువంటి అంశము భవిష్యత్తులో డైనమిక్ కాబట్టి భవిష్యత్తులో అది మారేయడానికి ఒక అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ మూడో అంశం గురించి మాట్లాడేటప్పుడు ఒక ఎగ్జాంపుల్ మీకు ఇస్తాను. చాలా మంది మాట్లాడుతున్నప్పుడు వాదన కోసం ఏం చేస్తారంటే దేవుడు ఉండడం ఒక ఆయన అంటాడు, దేవుడు ఉంది ఉన్నదని ఒక ఆయన అంటాడు, దేవుడు లేడు దేవుడు మీద ఒక ఆయన అంటాడు. నిజంగా దేవుడు ఉన్నాడా లేడా తెలుసుకోవాలంటే ఎట్లా తెలుసుకోవాలి, ఎట్లా ప్రూఫ్ చేస్తాం మనము, ఎట్లా ప్రూఫ్ చేయాలంటే ఇద్దరు ఎవరు వాదించుకుంటారో ఈ ఇద్దరు కూడా ఏం చేయాలంటే ఒకేసారి చచ్చిపోవాలి. ఒకసారి చచ్చిపోకపోతే మరి మళ్ళా ప్రాబ్లం అయితే ఇద్దరు ఒకసారి పోవాలి. కాబట్టి ఇద్దరు వెళ్ళాలి. వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళు, చచ్చిపోయిన ఇద్దరు ఒకరు నరకం ఒక స్వర్గం పోదు, ఇద్దరు కూడా స్వర్గానికే పోవాలి. స్వర్గం అయిన తర్వాత వాళ్ళు అక్కడ దేవతలు ఉన్న చూడాలి. చూసిన తర్వాత ఉన్నరా లేరా అని చూసిన తర్వాత మళ్ళీ ఇద్దరు కూడా మళ్ళీ పుట్టాలి, ఒకేసారి పుట్టాలి. పుట్టిన తర్వాత అవునా కాదా అనేటువంటి మాట్లాడితే మనకు తెలుస్తుంది ఇది జరిగేటువంటి పైన కాదు. అంటే ఇలాంటి అంశాల పట్ల శాస్త్ర సైన్స్ ఎక్కడ కూడా మాట్లాడదు, కొన్ని అంశాల పట్ల వదిలేస్తుంది అన్నట్టు. అంటే ఎవరైతే శాస్త్రం యాక్సెప్ట్ చేస్తూ వాటి గురించి మాత్రం మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది తప్ప శాస్త్రం యాక్సెప్ట్ చేయని వాటి గురించి మాట్లాడుతుంది. రెండింటికి సంబంధం లేనటువంటి అంశాల గురించి మనం వాదించుకోవడం కంటే అవి పక్కకు పెట్టేటువంటి ఒక ప్రయత్నం చేయాలి. ఇక్కడ కూడా మనము యాక్సెప్ట్ చేయడానికి వీల్లేదు. కాబట్టి దేన్ని కొన్ని దానివల్ల ఏమవుతుంటే చాలా అంశాల లోపల పిల్లల పట్ల కానివ్వండి, పెద్దల పట్ల కానివ్వండి, కొత్త రకమైనటువంటి వాళ్ళ యొక్క అభిప్రాయాలను వాళ్ళ యొక్క ఆలోచనలను మనము
దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఇలాంటి అంశాల పట్ల కూడా మనం జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇంకో ముఖ్యమైన అంశం ఇవాళ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందింది, ఇవాళ ప్రపంచంలో చూసినట్టు ఎంతో మార్పు వచ్చింది. మనమే కంపేర్ చేసుకుంటే ఒకసారి చూడండి, మనం చిన్నప్పుడు మన గతంలో చూసినట్టయితే ఒక సమాచారం అందజేయాలంటే పక్షుల ద్వారా కానివ్వండి, మనుషుల ద్వారా పంపించే వాళ్ళం, తర్వాత రకరకాలైనటువంటి మార్గాల ద్వారా చివరికి ఇవాళ ఒక క్షణం లోపల ఇక్కడ నుంచి పీపీటీని మీ సార్కు పంపించేటువంటి ఒక క్షణం లోపల పంపించేటువంటి ఒక టెక్నాలజీ అభివృద్ధి అయింది. అంటే అంత రకమైనటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి అయింది. అదేవిధంగా ఒకసారి మీరు వంట చేసి చూసుకోండి, గతంలో తల్లిదండ్రులు మనం మీరు పుట్టిన మనం పుట్టినప్పుడు మన ఇంట్లో ఎట్లా వంట చేసేవాళ్ళు, ఇవాళ వంట చేయడానికి ఏ రకమైన అభివృద్ధిలోకి వచ్చి ఎలాంటి టెక్నాలజీ డెవలప్ అవ్వడం వల్ల ఎంత సౌలభ్యమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అలా దాని పట్ల ఆసక్తి, దాని పట్ల మనము ఎంత బాగా అయితే వాడుకుంటున్నామో ఇక్కడ జరిగేది ఏంటంటే వాడుకోవడంతో పాటు తద్వారా మనం జరిగేటువంటి ఏంటంటే ప్రకృతికి ఒక పెద్ద విపత్తును కల్పిస్తున్నాము. ఇవాళ ఏసీలు వాడడం కానివ్వండి, సెల్ ఫోన్లు వాడడం కానివ్వండి, రకరకాల శాస్త్రీయమైనటువంటి అంశాల ద్వారా మనం ఇన్వెన్షన్స్ ఏవైతే జరిగినాయో వాటిని ఉపయోగించే క్రమం లోపల ప్రధానంగా ఇబ్బంది కలిగేది ఏంటంటే ప్రకృతికి ఇబ్బంది కలుగుతుంది. ఆ ప్రకృతిని మనకి ఇచ్చేటువంటి దాన్ని ఇక్కడ జరిగేటంటే ప్రకృతి గురించి అర్థం చేసుకోవాలి. మనం పిల్లలకి ఏం చేయాలంటే ప్రకృతి గురించి ముందు అర్థం చేసుకుంటే చేయాలి, ఆ ప్రకృతిని మనం ఉపయోగించుకోవాలి, తర్వాత ఆ ప్రకృతిని మనం కాపాడాలి. మూడు అంశాలు గుర్తుపెట్టుకోవాలండి. ప్రకృతిని మనము అర్థం చేసుకోవాలి, మొదలు అర్థం చేసుకోవడం కావాల్సిన ఒక మనము నాలెడ్జ్ని పిల్లలకి ఇవ్వాలి. అర్థం చేసుకున్న తర్వాత దాన్ని ఎక్కడ ఎట్లా ఉపయోగించుకోవాలి అనేటువంటిది ఉపయోగించుకోవడానికి అవకాశం కల్పించాలి. తద్వారా మనము అంతవరకు సరిపోదు, ఉపయోగించుకొని దాన్ని నాశనం చేయడం కాకుండా దాన్ని కాపాడడానికి కూడా ఏ రకమైనటువంటి మార్గాల్లో తీసుకోవాలనేటువంటి కూడా ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది. తర్వాత నెక్స్ట్ అట్లాంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం విపరీతంగా ఉపయోగించడం వల్ల ఏం జరుగుతుంది, ఇవాళ జీవ వైవిధ్యం పట్ల అవగాహన లేకపోవడము, జీవ జాతిని కాపాడలేకపోతున్నాం. మన సైన్స్ టీచర్ చెప్పాల్సింది ఏంటంటే లీవ్ అండ్ లెట్ లీవ్, మనం బ్రతకాలి కృతులు బ్రతకనివ్వాలనేటువంటి దాంట్లోకి వెళ్ళాలి. మామూలు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను, అంటే ఎంత మనకు అర్థం చేసుకునే పరిస్థితి ఉంటుందంటే దీంట్లో మనము మామూలు ఇద్దరు టీచర్లు ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతున్నారు, చెక్ దగ్గర మాట్లాడుతుంటే ఆకును తెంపి కింద పడేస్తాం మనం, కొమ్మలో ఉన్నటువంటి ఒక చిగురులను ఇట్లా తెంపేస్తాం. తెంపిన తర్వాత మనం ఎప్పుడు దాని గురించి ఆలోచించాం, ఒకసారి ఆలోచించండి, ఒక ఆకును తెంపేస్తాము, యాక్చువల్లీ ఆకు ఏం చేస్తుంది అసలు, ఆకు మనకు ఆ ఆకు పచ్చగా ఉన్నంత సేపు చెట్టు మీద ఉన్నప్పటికీ మీరు తెంపి కింద పడేసినప్పటికి కూడా ఆ ఆకు అనేటువంటిది మనకు ఆ తనకు మనకు అవసరం లేనటువంటి ఒక కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుని మనకు అవసరమైనటువంటి ఆక్సిజన్ ఇచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ, మన జీవనాన్ని అందించేటువంటి ఒక ప్రక్రియను చేసేటువంటి ఆకును తెంపేస్తాం మనం. అంటే ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా మనం ఎలాగైతే పుట్టామో మిగతా జీవరాశులు కానీ ప్రతి అంశం కూడా ఇక్కడ ఏదో ఒక కార్యాన్ని ఉద్దేశించి మాత్రం వచ్చినాయి కాబట్టి మనం వాటిని నశింపజేయకుండా చూసేటువంటి ప్రయత్నం చేయాలి. అందుకోసం అని చెప్పి ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మనము విజ్ఞాన శాస్త్ర పాఠ్య ప్రణాళిక రూపొందించుకునేటప్పుడు ముఖ్యంగా ఏడు రకాలైనటువంటి యొక్క థీమ్స్ బేస్ చేసుకుని మనం పాఠ్యాంశాలను పొందుపరుచుకున్నాము. ఆ థీమ్స్ ఏంటంటే ఒకటి ఆహారం, అంటే ఆహారం సంబంధించినటువంటి అంశాలు సైన్స్ లోపల అంటే విజ్ఞాన శాస్త్రం లోపల పెట్టుకోవడం అనేటువంటి జరిగింది. ఏం తింటాము, ఏం తినము, ఏం వండుకొని తినాలి, ఏం వండుకోకుండా తినాలి, ఏం తింటే ఏ విటమిన్స్ వస్తాయి, ఏ మినరల్స్ వస్తాయి అనేటువంటి అంశాలను తెలియజేసేటువంటి ఆహారానికి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. రెండవది పదార్థాలకు సంబంధించినటువంటి, అంటే మనకు ఉన్నటువంటి పదార్థాలలో లోహాలు ఏంటివి, అలోహాలు ఏంటివి, ఆమ్లాలు ఏంటివి, క్షారాలు ఏంటివి, రకరకాలైనటువంటి పదార్థాల గురించి మాట్లాడడం థీమ్ తీసుకోవడం జరిగింది. సజీవ ప్రపంచం గురించి ముఖ్యంగా బయాలజీ వాళ్ళకు అంశం తీసుకోవడం జరుగుతుంది. జీవ ప్రపంచం ఏ రకంగా ఉంది, జంతువులు ఏంటి, మొక్కలు ఏంటి, వృక్షాలు ఏంటి, ఏకరం జీవులు అట్లాంటి అంశాలన్నీ కూడా దీంట్లో మనకు రావడం జరుగుతుంది. తర్వాత కదిలే వస్తువులు, ప్రజల యొక్క వారి యొక్క ఆలోచనలు, మనం సైన్స్కు సంబంధించిన అంశం, ఫిజికల్ సైన్స్ సంబంధించినటువంటి అంశం. అదేవిధంగా వస్తువులు ఎలా పనిచేస్తున్నాయి, వాళ్ళ థర్మోమీటర్ ఎలా పనిచేస్తుంది, ప్రతిదీ కూడా ఏది ఎట్లా పనిచేస్తుందో తెలుసుకోవడం కోసం మనము ఆ పనిచేసేటువంటి నిజీతులు ఉపయోగపడేటువంటి అంశాలకు సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ కాన్సెప్ట్స్ ఇచ్చేటువంటి అంశాలు కూడా దీంట్లోకి తీసుకురావడం జరిగింది. తర్వాత సహజ దృగ్విషయాలు, మనకు అనిపించేటువంటి దృగ్విషయాలు, ఇవాళ ఇంద్రధనుసు ఎట్లా ఏర్పడుతుంది, తర్వాత ఆకాశం ఎందుకు ఎంతమంది చెప్పినట్టుగా ఎందుకు నీలంగా కనిపిస్తుంది, సముద్రం ఎందుకు నీలంగా కనిపిస్తుంది, ఇలా మనకు అనిపించేటువంటి దృగ్విషయాల పట్ల కూడా మనం చూసేటువంటి ఒక అంశాలు దాంట్లోకి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా సహజ వనరులకు సంబంధించి మనకు ఉన్నటువంటి వనరులు ఏంటివి, ఆ వనరులను మనం ఎట్లా ఉపయోగించుకుంటున్నాము, ఆ వనరులలో ఏవి నిరంతరం ఉపయోగించుకోవచ్చు, ఏవి మళ్ళీ జనరేట్ కావడానికి అవకాశం ఉంది, జనరేట్ కానివి ఏంటివి అనేటువంటి విషయాలు కూడా చెప్పేటువంటి యొక్క అంశాలన్నీ బేస్ చేసుకుని వాళ్ళ మన పాఠ్య పుస్తకాలను జీవశాస్త్రం కానివ్వండి, భౌతిక రసాయన శాస్త్రం కానివ్వండి రూపొందించడం అనేటువంటి జరిగింది. అలా రూపొందించినటువంటి యొక్క పాఠ్యాంశాల్లోంచి మనం ఏమనుకుంటామంటే ఇవాళ
ఇంత ముందుకు సాధించినట్టుగా అభ్యసన ఫలితాలను సాధించడం అనేటువంటిది మన ప్రధానమైన లక్ష్యంగా తీసుకోవడం జరుగుతుంది. అసలు అభ్యసన ఫలితాలు అనేటువంటి ఎట్లా వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి, ఎప్పుడు వచ్చినాయి చూసినట్టయితే అందరికీ తెలుసు. మనం గతంలో మనం చదువుకున్నప్పుడు ఆబ్జెక్టివ్స్ అండ్ స్పెసిఫికేషన్స్ అనేటువంటి ఒక పదజాలంతో మనం మాట్లాడుకున్నాం. అవి అంటే బోధనాభ్యసన ప్రక్రియలు జరిగేటప్పుడు వాటిని ఉపయోగించి చేసినట్టయితే అవి వచ్చేటువంటి ఒక ఫలితాలు మనకు ఆ రూపంలో ఉండాలని చెప్పేసి ఆ రోజుల్లో ఆబ్జెక్టివ్స్ అండ్ స్పెసిఫికేషన్స్ అనేటువంటి ఒక వాటిని తీసుకోవడం జరిగింది. కానీ మనకు రాతి వచ్చిన తర్వాత ఆర్టీ లోపల 2009 వచ్చినటువంటి ఆర్టీ లోపల ఒక పదం ఉపయోగించడం జరిగింది. ఉచిత నిర్బంధ విద్యార్థుల చట్టం ప్రకారం 2009 వచ్చిన దాంట్లో అభ్యసన ఫలితాలు అభివృద్ధి పరచాలని చెప్పి నిర్దేశించడం జరిగింది. ఇది ఒక చైల్డ్ ఒక రైట్. ఇది అభ్యసన ఫలితం అంటే ఒక ఒక సారి ఒక క్లాసుకు సంబంధించి ఒక సబ్జెక్టుకు సంబంధించి నిర్దేశించినటువంటి అంశాలు ఇవి. ఇవి భారతదేశంలో ఉన్నటువంటి ఏ భాష మాట్లాడే మీడియంలో చదువుకున్నప్పటికనండి, ఏ ప్రాంతంలో ఉండనియనండి, ఏ స్కూల్లో ఉండండి, ఎలాంటి స్కూల్లో ఉండనియనండి, ఖచ్చితంగా చైల్డ్ ఎవరైనప్పటికీ కూడా ఖచ్చితంగా అభ్యసన ఫలితాలు సాధించాలనేటువంటి ఉద్దేశంతో రూపొందించినటువంటిది. అవి పొందేటువంటి ఒక బాధ్యత హక్కు ఇక్కడ పిల్లలకు ఉంటుంది, వాటిని అందించేటువంటి ఒక బాధ్యత ఉపాధ్యాయులకు ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఒక అంశాలు ఎవరైతే అధికారులతో కానీ మొదలు పెడితే, కరికులం ఫ్రేమ్ చేసే వాళ్ళతో మొదలు పెడితే అందరూ కూడా దాంట్లో బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఆర్టీఈలో చెప్పడం జరిగింది. అదేవిధంగా జాతీయ విద్యా ప్రణాళిక చట్టంలో ఏం మాట్లాడుతుందంటే అభ్యసన ఫలితాల సాధన కోసం అనేటువంటిది అభ్యసనం అనేది నిరంతరం కొనసాగాలని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా జాతీయ విద్యా సాధన సర్వే మీరు అందరూ చూసుంటారు, నాస్ రిపోర్ట్ చూస్తే మనకు చాలా అర్థమవుతుంది. ఇవాళ చూసినట్టయితే ప్రైమరీ స్కూల్ చూసినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ ఈవీఎస్ యొక్క లెర్నింగ్ అవుట్కమ్స్ చూస్తే 55% వచ్చి థర్డ్ క్లాస్ లోపల, ఫిఫ్త్ క్లాస్కి వచ్చే వరకు 40s లోకి వచ్చి, ఎయిత్ క్లాస్కి వచ్చే వరకు ఆల్మోస్ట్ ఆల్ 30% బిలోకి వచ్చిరావడం జరిగింది. అంటే అభ్యసన ఫలితాలు నేషనల్ రిపోర్ట్ చూసినట్టయితే ఎట్లా తగ్గిపోతున్నాయనేటువంటి ఒకసారి మనం చూస్తే చాలా దారుణమైనటువంటి పరిస్థితి మనకు పైతృతలబుద్ధి కనిపిస్తుంది. అదేవిధంగా 10th క్లాస్ యొక్క విషయంలో కూడా చూస్తే మనకు రిజల్ట్స్ సాధించక ముందు చెప్పిన రిజల్ట్స్కి మనకు వచ్చినటువంటి యొక్క నేషనల్ రిపోర్ట్స్కి అత్యంత తేడా ఉన్నటువంటి ఒక పరిస్థితి మనకు కనిపిస్తుంది అనేటువంటిది ఒకటి తెలియజేయడం జరిగింది. తర్వాత యాక్చువల్గా ఈ అభ్యసన ఫలితాలకు సంబంధించి జాతీయ విద్యార్థి ఫస్ట్ జాతీయ విద్యార్థి విధానం 1986లో వచ్చిన దాంట్లో అక్కడ మనం ఒక పదం ఉపయోగించుకున్నాం, కనీస అభ్యసన స్థాయిలో అని చెప్పి ఒక పదాన్ని ఉపయోగించుకోవడం జరిగింది. అవి పొందాలని చెప్పి 1986లో చెప్పడం జరిగింది. వాటి కోసం అని చెప్పి తరగతి వారీగా క్లాస్ వైజ్గా సబ్జెక్ట్ వైజ్గా 1992 లోపల ఉన్నటువంటి ఒక ప్రాథమిక స్థాయి లోపల కనీస సామర్థ్యాల అనేటువంటి ఒక ఎంఎల్ఎల్స్ పేరిట రూపొందించి మనకి ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే మనం బోధించడం జరిగింది. 2013కి వచ్చిన తర్వాత మనము ఇండెక్స్ అనేటువంటిది క్రియేట్ చేసుకున్నాము. అభ్యసన సూచికలు అనేటువంటివి ఏవి వస్తే ఏమొచ్చినటువంటి తెలుసుకోవడం కోసం మనము ఇండెక్సెస్ కూడా మనం దాని సూచికలు అనేటువంటివి తయారు చేసుకోవడం జరిగింది. అభ్యసన ఫలితాలు మరియు బోధనా వ్యూహాలను దానికి అనుగుణంగా నిర్దేశించుకునేటువంటి ఒక ప్రయత్నం చేయడం జరిగింది. సో అభ్యసన ఫలితాలు అనేటువంటివి ఎందుకు మనం తీసుకోవాల్సి వస్తుంది, వాటి వల్ల ఏం ఉపయోగం అనేటువంటి ఒకసారి చూసినట్టయితే పాఠశాల స్థాయిలో పిల్లలు తమంతట తాముగా అభ్యసన ప్రక్రియల్లో పాల్గొనాలి. ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనేది. బలవంతంగా మనం ఏం చేసినా కూడా పిల్లవాడికి రాదు. మనం తరగతి గదిలో కూర్చోబెట్టినట్టయితే ఫిజికల్గా కూర్చుంటాడు తప్ప మెంటల్గా ఇక్కడ ఉండడు, ఇక్కడ ఎక్కడో వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. అది ఎప్పుడు మన దగ్గర పాల్గొంటాడంటే మనం కల్పించేటువంటి యొక్క అభ్యసన ప్రక్రియలు పిల్లవాడికి ఆసక్తి కలిగించాలి, అవసరం అనిపించాలి, ఆసక్తి కలిగించాలి, దాటి పట్ల వాడికి సామర్థ్యం ఉండి అవి చేయగలిగేటువంటి సామర్థ్యం కూడా వాడుకున్నప్పుడు మాత్రమే ఫ్రీ కాన్సెప్ట్స్ ఉంటే మాత్రమే అవి అర్థం చేసుకుని వాటిని చేయగలుగుతాడు. కాబట్టి అలా ఉన్నప్పుడు మాత్రమే పిల్లవాడు తనంతట తాను పాల్గొంటాడు. ఆ పాల్గొనడానికి అవసరమైనటువంటి యొక్క ప్రణాళిక రూపొందించి ఉంచేటువంటి బాధ్యత కూడా మనం తీసుకోవడానికి అభ్యసన ఫలితాలు మనకి ఇక్కడ దోహదం చేస్తాయి. రెండవది ఏంటంటే ఇక్కడ జాతీయ విద్యా ప్రణాళిక చట్టం ప్రకారం ఇవాళ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం కానివ్వండి, 2005 NCF ప్రకారం కానివ్వండి, మొట్టమొదటి అంశం మనకు చెప్పింది ఏంటంటే బట్టి విధానాలకు స్వస్తి పలకాలి. బట్టి పడితే అప్పటి వరకే పరిమితమవుతుంది, కొంతకాలం వరకు పరిమితమవుతుంది, ఆ తర్వాత అవి ఎక్కడ ఉపయోగపడవు. కాబట్టి బట్టి విధానాలు స్వస్తి పలకడం అనేటువంటి ఒక అంశం అయితే మనం పాఠ్యపుస్తక పరిధిని దాటి వెళ్లాల్సిన అవసరం ఉంది. అభ్యసనం అంటే పాఠ్యపుస్తకాలు ఉన్నంతవరకు పరిమితం కాదు. మనం 5 ఏళ్ల కింద రాసుకున్న పుస్తకాల లోపల చాలా అంశాలు మార్పులు వస్తాయి. మార్పులకు అనుగుణంగా మనం మార్పు చేసేటువంటి పరిస్థితి అన్ని సందర్భాల్లో ఉండదు. కాబట్టి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అంశాలతో పాటు అవసరమైనటువంటి అంశాలు మనం అన్ని మొత్తం జీవితానికి సంబంధించిన అంశాలన్నీ పాఠ్యపుస్తకంలో పొందుపరచలేము. కాబట్టి పొందుపరచిన ఉపయోగ విషయాలను దృష్టిలో పెట్టుకుని దాన్ని ఎక్స్టెండెడ్గా మనం నేర్చుకునేటువంటి ఒక ప్రయత్నం జరగాలని చెప్పి అలా జరగడానికి ఇన్స్టిట్యూట్లు ఉపయోగించుకోవడానికి ఉపయోగపడేటువంటి ఈ అంశాలు చాలా ఉంటాయి. కాబట్టి దానికోసం ఈ అభ్యసన ఫలితాలు అనేటువంటివి ఉపయోగపడతాయి. ఆ వాటికి అనుగుణంగా బోధన అభ్యసన ప్రక్రియ రూపొందించుకోవడానికి సాధ్యమవుతుంది.
దేనికోసం ఏం చేసినట్టే ఎన్సీఆర్ మన ఎన్సీఆర్టీ వాళ్ళు మనకు అభ్యర్థుల ఫలితాలకు సంబంధించినటువంటి బ్రోచర్స్ తయారు చేశారు, పోస్టర్స్ తయారు చేశారు. పోస్టర్స్ తయారు చేసి మనకి ఇస్తే ఏం చేసినాం అంటే మనం పాఠశాల లోపల పెట్టడం జరిగింది. అదేవిధంగా బ్రోచర్స్ ఇస్తే మనము మన కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఎస్ఎం సభ్యులకు కానివ్వండి, పేరెంట్స్ కూడా మనము ఆ బ్రోచర్స్ కి పంపించడం జరిగింది. వీటి కూడా ఏంటంటే పేరెంట్ కు ఇది ఎట్లా ఉపయోగపడుతుంది ఒకసారి మనం చూద్దాం. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. హలో రాజ్కుమార్, నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. రాజ్కుమార్ కొద్ది ఇక్కడ ఉండమని అయ్యా. సార్ 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 రాజ్కుమార్ నెక్స్ట్ స్లైడ్. ఓకే, నాణ్యమైన విద్య అంటే ఇంకేమి లేదండి. అభ్యసన ఫలితాలు సాధించడం కనుక జరిగితే నాణ్యమైన విద్య వచ్చినట్టు కింద లెక్క. ఇందుకోసం ఏం చేసిన 2017 జూన్ లోపల ఆర్టీలో ఉన్నటువంటి యొక్క సెక్షన్ 29 సవరణ చేయడం జరిగింది. ఆ సవరణ ఏంటంటే అందరు విద్యార్థులు అభ్యసన ఫలితాలు సాధించాలని చెప్పి చెప్పడం జరిగింది. దానికోసం ఎన్సీఆర్టీ వాళ్ళు 1 నుంచి 8 తరగతుల వరకు సబ్జెక్ట్ వారిగా అభ్యసన ఫలితాలను రూపొందించారు. ఒక విషయం మనం గమనించాల్సింది ఏంటంటే మనము ఎస్సీఆర్టీ పక్షంగా, తెలంగాణ ఎస్సీఆర్టీ పక్షంగా 9-10 తరగతులకు కూడా గతంలో మనం రాసుకున్నటువంటి యొక్క మన అకాడమిక్ స్టాండర్డ్స్ దృష్టిలో పెట్టుకొని, వాళ్ళు ఇచ్చినటువంటి అంశాలు దృష్టిలో పెట్టుకొని 9-10 తరగతులకు కూడా మనము అభ్యసన ఫలితాలను రాసుకోవడం అనేటువంటి జరిగింది. అవి పుస్తక రూపంలో ప్రింట్ చేసి కూడా మనకు ఈ సంవత్సరం మనకు అందించడం అనేటువంటి జరగబోతుంది. సో వీటికి సంబంధించి మనకు స్కూల్ కాంప్లెక్స్ స్థాయిలో మనకు ఆల్రెడీ శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహించుకోవడం అనేటువంటి జరిగింది. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. శిక్షణ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రతి స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్లో కూడా మనము వీటి గురించి చర్చించుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో అభ్యసన ఫలితాలు అంటే సార్, యాక్చువల్ అభ్యసన ఫలితం అంటే ఒకసారి మనం ఎందుకు చదువుద్దాం. ఒక అభ్యసన ప్రక్రియ, మనం తరగతి గదిలో చేసేటువంటి లర్నింగ్ సంబంధించినటువంటి ఒక యాక్టివిటీ, ఒక ప్రాసెస్, ఏ ప్రాసెస్ ఉపయోగిస్తున్నాము, ప్రయోగం చేస్తున్నామా, ప్రాజెక్ట్ కృత్యం చేస్తున్నామా, లేకపోతే ఒక కార్యక్రమం చేస్తున్నామా, లేకపోతే ఒక ప్రాజెక్ట్ ఇస్తున్నామా, ఏమి ఇస్తున్నాం, అంటే లేదా ఒక కోర్సు నిర్వహించామా, అదంతా పూర్తయిన తర్వాత ఆ అభ్యస్ దాని తర్వాత పిల్లలు ఏం తెలుసుకున్నారు, ఏం జ్ఞానాన్ని నేర్చుకున్నారు, ఆ పొందినటువంటి జ్ఞానాన్ని వాళ్ళు ఎట్లా ప్రదర్శిస్తున్నారు అనేటువంటి దాన్ని మాత్రమే అభ్యసన ఫలితం అంటే ఖచ్చితంగా పిల్లవాడు ఒక ఎక్స్ప్రెస్ చేసేటువంటి రూపం లోపల అభ్యసన ఫలితం ఉంటుంది. మనం రాసేటువంటి ఒక వాక్యము ఖచ్చితంగా అభ్యసన ఫలితం అనేటువంటి ఒక ప్రదర్శించేటువంటి రూపంలో మాత్రమే ఉంటుంది. తర్వాత ఈ దీంట్లో ముఖ్యమైన అంశం ఏంటంటే తరగతి గదులు ఏం బోధించాలి అనేటువంటి ఒక ఉపాధ్యాయులకి మార్గదర్శనం చేసేటువంటిది పాఠ్యపుస్తకం. అది పాఠ్యపుస్తకం బేస్, దాంట్లో ఉన్న కాన్సెప్ట్స్ నుంచి బిహైండ్ ద టెక్స్ట్ బుక్ ఎంతనే వెళ్ళిపో, కానీ బేసిక్ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలనేటువంటిది మాత్రం పాఠ్యపుస్తకం లోపల ఉంటుంది. కాబట్టి ఏం బోధించాలనేటువంటిది పాఠ్యపుస్తకంలో ఉంటే ఎలా బోధించాలి అనేటువంటిది ఉపాధ్యాయ శిక్షణ మనం పొందాము. బీఈడి కానీ, డిఈడి కానీ, లేకపోతే ఎంఎల్ఏ చదువుకున్నటువంటి ఒక దాంట్లో కానివ్వండి. ఇవాళ మనకు ఆన్లైన్ క్లాసెస్, ఆన్లైన్ జాబ్ సపోర్ట్ చేసేటువంటి శిక్షణ కార్యక్రమాలు, వృత్తంతర శిక్షణ మన కార్యక్రమాలు ఉంటాయి. ఎన్నో ట్రైనింగ్స్ మనం పొందాము. ఇప్పుడు డైరెక్టర్ ట్రైనింగ్స్ పొందాము, స్కూల్ కాంప్లెక్స్ ట్రైనింగ్లో ట్రైనింగ్లు పొందాము, నిష్ఠా ట్రైనింగ్లు పొందాము. ఇలాంటివన్నీ కూడా ఉపాధ్యాయుడు ఎలా బోధించాలన్న దాని గురించి తెలియజేస్తుంది. అదేవిధంగా పిల్లలు మరి ఏం నేర్చుకున్నారని తెలిపడం కోసం ఉండేటువంటి మాత్రమే అభ్యసన ఫలితాలన్న విషయాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. సో ఈ అభ్యసన ఫలితాలు ఎవరికి ఉపయోగపడతాయి అంటే చూసినప్పుడు విద్యార్థులకు ఉపయోగపడతాయి, ఎందుకు ఎలా ఉపయోగపడతాయి ఒకసారి ఆలోచిద్దాం. తల్లిదండ్రులకు ఉపయోగపడతాయి, ఉపాధ్యాయులకు, తర్వాత ఉపాధ్యాయులకు ఉపయోగపడతాయి, తర్వాత విధానపరమైన నిర్ణయాలు తీసుకునే వాళ్ళకి అంటే పాలసీ మేకర్స్ కూడా ఇవి ఉపయోగపడతాయి. ఎట్లా ఉపయోగపడతాయో మనం నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. నెక్స్ట్ స్లైడ్. ఓకే, చెప్పాం కదా 2017 తయారైన తర్వాత ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది, ముద్రించి ఇవ్వడం జరిగింది, బ్రోచర్స్ కూడా పంపడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. నెక్స్ట్ ప్లీజ్. ఓకే, ముందు వెనక్కి అభ్యసన పాలసీ మేకర్స్ కి ఎలా ఉపయోగపడుతుందో ఒకసారి మనం చూద్దాం. బ్యాక్ రండి సార్, స్లైడ్ వెనక్ స్లైడ్. విధాన నిర్ణేతలు పాలసీ మేకర్స్ కి ఎలా ఉపయోగపడుతుందంటే విద్యా వ్యవస్థ యొక్క తుది ఫలితము కంటే వ్యవస్థ యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అసలు మనము ఇట్లా చేస్తే ఈ ఫలితం వస్తుంది అనేటువంటి ఒక నిర్ణయం చేసుకున్నప్పుడు ఆ సిస్టమ్ కు సంబంధించినటువంటి ఒక అంశాలన్నీ కూడా మనకు ఉపయోగపడతాయి. కాబట్టి ఆ వ్యవస్థ యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడేటువంటివి ఈ పాలసీ, ఈ అభ్యసన ఫలితాలు. తర్వాత ఉపాధ్యాయ విద్యకు వివిధ అభ్యసన ఫలితాలకు సాధనకు ఉపయోగపడే బోధనా అభ్యసన వ్యూహాలపై శిక్షణ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. అభ్యసన ఫలితాలు మనకు తెలిస్తే టీచర్లు ఆ అభ్యసన ఫలితాలు రావడానికి ఎలాంటి శిక్షణ టీచర్లకు అవసరం అవుతుందో అలాంటి శిక్షణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా ఇవాళ చూసినట్టయితే మనం ట్రైనింగ్స్ విషయంలో చాలా మార్పులు వచ్చాయి. ఇంతకుముందు డైరెక్టర్ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళం,
తర్వాత ఇవాళ చూసినట్టయితే మనం టెలికాన్ఫరెన్స్ ద్వారా ట్రైనింగ్ ఇచ్చాము, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ట్రైనింగ్ ఇచ్చాము, ఇవాళ చూసినట్టయితే ఆన్లైన్ ట్రైనింగ్ లో మనం ఇక్కడ జూమ్ మీటింగ్ ద్వారా కూడా మనం ట్రైనింగ్ ఇస్తున్నాం. అంటే ఇక్కడ టూ వే ప్రాసెస్ ఉంది. ప్రశ్నలు అడగవచ్చు మీరు, నేను జవాబులు చెప్పొచ్చు, నేను ప్రశ్నలు అడగవచ్చు, మీరు జవాబు చెప్పొచ్చు. టూ వేలో జరిగేటువంటి మార్పులు అనేటువంటి జరుగుతున్నాయో, ఇలాంటి మార్పులకు సంబంధించినటువంటి అంశాలు తీసుకునేటువంటి పాలసీ మేకర్స్ కూడా ఏ అభ్యసన ఫలితాలు సాధింపజేయాలంటే ఎలాంటి శిక్షణ ఉపాధ్యాయులకు అర్థమై అవసరమో దాన్ని కూడా నిర్ణయించడానికి ఉపయోగపడతాయి. అదేవిధంగా అభ్యసన ఫలితాల ఆధారంగానే మనం ఇవాళ బోధనాభ్యసన సామగ్రిని తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంటే వాళ్ళ గవర్నమెంట్ మనకు చూసి మీరు ఆర్ఎంఎస్ఎస్ సంబంధించిన చూసినట్లయితే గత సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కూడా సైన్స్ సంబంధించిన అభ్యసన ఫలితాలు సాధించబడాలంటే ఖచ్చితంగా ప్రయోగాలు చేయాలి కాబట్టి, ప్రయోగాలకు అవసరమైనటువంటి సామగ్రిని అందజేయాలి కాబట్టి, ఆ సామగ్రికి సంబంధించిన దానికోసం ప్రతి సంవత్సరం కూడా మనకు క్రమంలో చూడడం జరిగింది. కాబట్టి నిర్ణయాలు తీసుకోవడానికి అభ్యసన ఫలితాలు అనేటువంటి ఉపయోగపడుతున్న విషయాన్ని మనం చూడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఒకసారి మనం ఉపాధ్యాయులు చూద్దాం. ఎట్లా ఉపాధ్యాయులు ఉపయోగపడతారంటే విద్యార్థుల యొక్క వ్యక్తిగత అభివృద్ధి అభ్యసన ఫలితాల ఆధారంగా సమీక్షించడానికి, యాక్చువల్గా చైల్డ్ డెవలప్మెంట్ ఏ రకంగా జరిగింది, వాడు ఏం నేర్చుకుంటుందని తెలుసుకోవాలంటే ఈ అభ్యసన ఫలితాల ద్వారా మాత్రం తెలుసుకోవడం ఉపయోగపడతాయి కాబట్టి అవి టీచర్కి ఉపయోగపడతాయి. అదేవిధంగా తరగతి గదిలో బోధనలో విద్యార్థులకు సరైన బోధనా వ్యూహాలు రూపొందించడానికి, అంటే ఏ కాన్సెప్ట్ చెప్పడానికి ఏ పద్ధతి ఉపయోగించాలి, ఒక కాన్సెప్ట్ చెప్పడానికి మనము ఇండక్టివ్ డిడక్టివ్ మెథడ్ ఉపయోగిస్తామా, ఒక కాన్సెప్ట్ చెప్పడానికి మనం ప్రదర్శించే పద్ధతి ఉపయోగిస్తామా, ఒక కాన్సెప్ట్ చెప్పడానికి ఒక ప్రయోగం చేసి ఇవ్వచ్చా, ఒక కాన్సెప్ట్ అవగాహన కల్పించడానికి పిల్లలకి ప్రాజెక్ట్ పనులు నిర్వహించవచ్చు, అంటే ఒక వ్యూహాలను మనము తన వ్యక్తిగతంగా నిర్వహించవచ్చా, జట్టుగా నిర్వహించవచ్చా, పూర్తి తరగతి నిర్వహించాలి చేయడం కోసం టీచర్కి ఉపయోగపడేటట్టు అంశము అభ్యసన ఫలితం చూసి మనం దాన్ని డిసైడ్ చేసుకోవచ్చు. మరి తల్లిదండ్రులకు ఏ రకంగా ఉపయోగపడుతుందంటే అసలు పిల్లల అభ్యసనానికి ఉపాధ్యాయులను పాఠశాలను అంటే యాక్చువల్గా మరి ఎవరు చేయాలి తీసుకొచ్చే బాధ్యత తల్లిదండ్రులకు అర్థమవుతుంది. ఈ అభ్యసన ఫలితాలు మా పిల్లవాడికి రావాలి, ఈ ఫలితాలు రాలేదంటే ఎందుకు రాలేదు, దాన్ని టీచర్ ఏం చేయాల్సిన అవసరం ఉంది, పాఠశాలలు ఏ బాధ్యత తీసుకోవాల్సి ఉంది, అది చేస్తుందా లేదా అని చూడడానికి తల్లిదండ్రులు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇవాళ మనం తల్లిదండ్రుల చేతుల్లో కూడా మన అభ్యసన ఫలితాలకు సంబంధించినటువంటి ఒక బ్రోచర్ని పెట్టడం అనేటువంటి జరిగింది. అదేవిధంగా బాధ్యత మొత్తం వాళ్ళ మీద పెట్టడం కాదు, ఆ బాధ్యతలు తమ వంతు ఏంటి, తమ మీద సహకారం అందించాలి. ఇవాళ మనము ఒక అంశం నేర్చుకోమని చెప్పేసి ఇచ్చిన తర్వాత దానికి అవసరమైనటువంటి ఒక గ్రాఫ్ పేపర్ ఈ పిల్లవాడి దగ్గర ఉండదు, అది కొనిచ్చే బాధ్యత తేరింటుంది. పిల్లవాడిని మనం క్లాస్ చెప్పిన రోజు తర్వాత ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చిన రోజు ప్రయోగం చేసిన రోజు బడికి పంపించే బాధ్యత కూడా పేరింటిదే. అంటే టీచరుతో పాటు తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారం ఏముండాలి, తర్వాత ఇంటి వద్ద ఎలాంటి సహాయ సహకారం అందించాలనేటువంటిది కూడా పేరెంట్ తెలుస్తుంది. కాబట్టి ఒక ప్రాజెక్ట్ ఎక్స్పెరిమెంట్ ఇచ్చిందంటే వాళ్ళ పిల్లవాడు ఇంటి దగ్గర చేసుకోవాలనేటువంటి విషయాన్ని చెప్పేటువంటి ఒక పరిస్థితి ఆ పేరెంట్కి అర్థం కావాల్సి ఉంటుంది. కాబట్టి అది తర్వాత పిల్లలకు సంబంధించి ఒకసారి లాస్ట్ స్లైడ్కి వెళ్ళి పిల్లలకు సంబంధించి చూసినట్టయితే పిల్లలు మేము ఎక్కడ ఉన్నాము, తరగతి గదిలో ప్రదర్శించినటువంటి అభ్యసన ఫలితాలను చూసి ఈ తరగతి పూర్తి అయ్యేసరికి నేను ఇవన్నీ నేర్చుకోవాలి కదా, ఇవి నేర్చుకోకపోతే ఎట్లా అని నేర్చుకోవాలనేటువంటి ఒక తపన కలగడము, ఆ రకంగా అవి ఏవి నేర్చుకోవాలో వాళ్ళు తెలిసినప్పుడు అవసరమైన సందర్భంలో ఇక్కడ లర్నింగ్ అనేటువంటిది మూడు రకాలు జరుగుతుంది. లర్నింగ్ అనేటువంటిది పెద్దవాళ్ళు చెప్పడం వల్ల, అంటే టీచర్ ఎక్స్ప్లెయిన్ చేయడం టీచర్ చేయించేటువంటి కార్యక్రమాల ద్వారా వస్తుంది. లేదా రెండవది ఎక్కువ శాతం పిల్లలు నేర్చుకునేది పీర్ గ్రూప్ లెర్నింగ్ అంటాం. అంటే పిల్లవాడు తనతో పాటు ఉండేటువంటి వ్యక్తుల ద్వారా ఎక్కువ నేర్చుకుంటాడు. మీరు క్లాస్ రూమ్లో ఏదైనా పాఠం చెప్పేటప్పుడు పిల్లవానికి అర్థం కాకపోతే ఏం చేస్తాడండి, డైరెక్ట్ మిమ్మల్ని అడగడు, ఫస్ట్ పక్కన అడుగుతాడు. మనం డిస్టర్బెన్స్ అనుకుంటాం, పక్కన ఏం మాట్లాడుతున్నారు అంటాం. వాడు మాట్లాడడానికి కారణం ఏంటంటే మనం చెప్పేది మనకు అర్థం కాకపోవడం వల్ల దాని క్లారిటీ కోసం పక్కవాడితో చూసి పక్కవాడితో అడిగే ప్రయత్నిస్తాడు. అక్కడ అర్థమయ్యేది ఏంటంటే మనం చెప్తే మనకు అర్థం కాలేదు కానీ తోటి పిల్లవాడు ఆ స్థాయికి వెళ్ళి చెప్పగలుగుతాడు అనేటువంటి నమ్మకంతో వాడిని అడుగుతాడు, వాడు ఆ రకంగా చెప్పగలుగుతాడు. కాబట్టి మీరు చూసినట్టయితే గ్రూప్ యాక్టివిటీస్ చేసేటువంటి ఉద్దేశం అదే. ప్రయోగాలు చేసినప్పుడు కానివ్వండి, ప్రాజెక్టులు చేసినప్పుడు కానివ్వండి, గ్రూప్ యాక్టివిటీస్ ఎందుకు ఇస్తామంటే పీర్ లెర్నింగ్ జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనము పిల్లలు ఆ రకంగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మూడో అంశం ఏంటంటే పిల్లలు సొంతంగా నేర్చుకోవడానికి ఉపయోగపడే మెటీరియల్ ఉంటుంది. ఇక్కడ మనకు ఉదాహరణకు ఒక సెల్ ఫోన్ తోని చాలా అంశాలు నేర్చుకుంటుంటాడు. అక్కడ ఎవరు అవసరం లేదు, టీచర్ అవసరం లేదు, పేర్ గ్రూప్ అవసరం లేదు. ఒక గేమ్ ఆడేటప్పుడు కొన్ని గేమ్స్ ఆడేటప్పుడు సొంతంగా ఆడుకుంటుంటాడు. ఆ గేమ్ ఎట్లా ఆడుతుంటాడు వాడు అంటే సొంతంగా టార్గెట్స్ ఫిక్స్ చేసుకుని ఆ ఇన్స్ట్రక్షన్స్ అనుగుణంగా నేర్చుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇట్లా స్వీయ అభ్యాసం చేయడానికి కూడా ఏమి నేర్చుకోవాలో తెలిస్తే వాడికి అవసరమైనటువంటి దాన్ని ఉపయోగించి నేర్చుకునే ప్రయత్నం చేస్తాం. సరే అభ్యసన ఫలితాలు ఎట్లా ఉండేటువంటి ఒకసారి మాట్లాడేటప్పుడు బహుశా మీరు అందరూ కూడా ఆబ్జెక్టివ్ స్పెసిఫికేషన్స్ అనేటువంటివి వినుంటారు. దాంట్లో స్పెసిఫికేషన్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా సైన్స్ పరంగా చూసినప్పుడు ఇవన్నీ కూడా ఇంతకుముందుకు సార్ చెప్పినట్టుగా ప్రక్రియ నైపుణ్యాలు అని చెప్పడం జరిగింది.
ప్రాసెస్ ఇంపార్టెంట్ చెప్పింది. ఫలితాలు తర్వాత సంగతి పక్క పెట్టండి, ముందు ప్రాసెస్ జరిగిందా లేదా. ప్రాసెస్ జరిగితే ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. ఫలితాల కోసం మనం పనిచేయడం కాకుండా ప్రాసెస్ ను మనం ఖచ్చితంగా గమనంలోకి తీసుకోవాలని చెప్పినప్పుడు ఆ ప్రాసెస్ రావడానికి కావాల్సినటువంటి నైపుణ్యాలు ఏవైతున్నాయో ఆ నైపుణ్యాలన్నీ పిల్లలకు వచ్చిన రావడం కోసం ఏ నైపుణ్యాలు ఒకసారి మనం చూసినట్టయితే అభ్యసనపద గుర్తించటము, భేదాలు తెలియజేయడము, పోల్చటము, వర్గీకరించటము, ఉదాహరణలు ఇవ్వడము, వివరించడము, ప్రయోగాలు నిర్వహించడము, తర్వాత సంబంధాలను ఏర్పరచడము, అన్వేషణ, ఎక్స్ప్లోరింగ్, ఇది చాలా ఇంపార్టెంట్ అంశం. ఎక్కువ మనము అటువైపు ఇవన్నీ కూడా పిల్లవాళ్ళు అన్వేషణ చేయగలుగుతున్నటువంటి అంశాలు ఒకసారి మనము చూడడం కోసం ఈ అభ్యసన ఫలితాలు ఈ రకంగా ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సార్ ఇక్కడ ముఖ్యమైన అంశం అభ్యసన ఫలితాల్లో మనం మాట్లాడుతుంది ఏంటంటే ప్రశ్నించటము, క్వశ్చన్స్. ఇవాళ ప్రశ్నించడం అనేటువంటి ఒక ప్రక్రియ లేకపోతే ఇవాళ ఏమి ఇన్వెన్షన్స్ జరిగే కాదు. ఇవాళ మనం ఈ రకంగా ఉండేవాళ్ళం కాదు. ఒకవేళ న్యూటన్ పుట్టక ముందు, న్యూటన్ తాత పుట్టక ముందు కూడా ఆపిల్ పండు కిందన పడింది, న్యూటన్ తండ్రి పుట్టక ముందు కూడా ఆపిల్ పండు కిందన పడింది, న్యూటన్ పుట్టిన తర్వాత చాలా మంది చూసినారు ఆపిల్ పండు కింద పడడాన్ని. కానీ న్యూటన్ ఎప్పుడైతే ఆపిల్ పండు కిందనే ఎందుకు పడింది అని ప్రశ్నించుకోవడం వల్లనే విశ్వగురుత్వ సిద్ధాంతాన్ని రాబట్టడం జరిగింది. ప్రతి సందర్భంలో కూడా ప్రశ్నించడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ప్రశ్నించడం ద్వారానే తన పరికల్పనలు చేస్తాడు, ఆ పరికల్పనను వాస్తవమా కాదా తెలుసుకోవడం కోసం పరీక్ష చేస్తారు, ఆ పరీక్ష ఆధారంగా వచ్చినటువంటి ఫలితాల ఆధారంగా నిర్ధారణ చేసుకుంటారు. కాబట్టి ఈ ప్రాసెస్ అంతా జరగాలంటే బేసిక్గా రావాల్సింది పిల్లల లోపల ప్రశ్నించేటువంటి ఒక తత్వం డెవలప్ చేయాలి. ఆ ప్రశ్నించే తత్వం ఉంటుంది, అది ఒక ముఖ్యమైనటువంటి అభ్యసన ఫలితంగా తీసుకోవడం జరిగింది. మనకు సైన్స్, మనకు కెమిస్ట్రీలో చూసినట్టయితే రసాయన సమీకరణాలకు సంబంధించినటువంటి పదాలు ఉన్నవి, పదాలు రాయడము, పదాలను వాక్య రూపంలో రాయడము, బ్యాలెన్సింగ్ చేయడం అలాంటివన్నీ అంశాలు ఇక్కడ వస్తాయి. తర్వాత ఫిజిక్స్ లో చూసినట్టు మనకు రాసులను కొలవడానికి సంబంధించినటువంటి వాటినంటనే కన్వర్షన్స్ లాంటివి అంశాలు తీసుకోవడం జరుగుతుంది. తర్వాత గ్రాఫ్స్ గీయడము, తర్వాత వాటి గురించి ఒక గ్రాఫ్ ఇస్తే గ్రాఫ్లు ఏ రకంగా ఉంది వ్యాఖ్యానించడము, లేదా ఇచ్చిన విలువలకు అనుగుణంగా గ్రాఫ్లు గీయడం. తర్వాత ఫ్లో చార్ట్, ఒక ప్రాసెస్ లో ఏం జరుగుతుంది, ఇప్పుడు ఒక ఒక మనము ఒక ఇండస్ట్రీలో జరిగే ప్రాసెస్ అంతా కూడా వరుసగా తీసుకొచ్చేటువంటి ఒక దాన్ని ఇవ్వడం అనేటువంటి ఒక ఏమంటే ఫ్లో చార్ట్ ద్వారా చూపించేటువంటి అవసరం కూడా ఉన్నది. ఒకసారి లాస్ట్ రండి, లాస్ట్ స్లైడ్ కొద్ది ఇంపార్టెంట్ అంశం ఉంది. లాస్ట్ స్లైడ్ ప్లీజ్. లాస్ట్ స్లైడ్ ప్లీజ్. రాజ్కుమార్ లాస్ట్ స్లైడ్. ఓకే, ఇక్కడ ఫ్లో చార్ట్ తో పాటు నెక్స్ట్ బొమ్మలు గీసి భాగాలు గుర్తించడం, వివరించడం. బొమ్మలు గీసి భాగాలు గుర్తించడం కాకుండా ఇక్కడ బొమ్మ గీయడంతో పాటు గీసిన బొమ్మలకు సంబంధించిన భాగాలను గుర్తించడము, అందులో భాగము మిస్ అయితే భాగం రా గీయడము, లేదా తప్పుగా ఇచ్చినటువంటి ఒక భాగాన్ని సరిచేసి గీయడము, తర్వాత ఇచ్చిన ప్రాసెస్ని బొమ్మను చూసి అందులో జరిగేటువంటి ఒక ప్రాసెస్ని వివరించడం అనేటువంటి ఒక అంశాలు కూడా పిల్లలకి అభ్యసన ఫలితాల కింద పెట్టడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. నెక్స్ట్ స్లైడ్. ఓకే, ఇక్కడ నమూనాలు తయారు చేయడము, అవి పనిచేసే విధానాన్ని వివరించడము, నమూనాలు తయారు చేయడము. ఇది మనకు అంటే ఒక ఇన్వెస్టిగేషన్ సంబంధించినటువంటి ఇన్నోవేషన్ సంబంధించిన అంశాలు నేర్చుకున్నటువంటి కాన్సెప్ట్స్ కి అనుగుణంగా మోడల్స్ తయారు చేయడము. మనం చాలా సందర్భాల్లో మనం సైన్స్ ఫేర్లలో చూస్తుంటాము ఆర్ట్ పనిచేయడము, హిందీ పనిచేయడము, తర్వాత రేడియో పనిచేయడము, లేకపోతే లైట్ పనిచేయడం, రకరకాల అంశాలు ఏవైతే ఆ పని మోడల్ మేకింగ్ అనేటువంటి ఒకటి ఉంటుంది, అది కూడా పిల్లలు చేసేటువంటి ఒక పరిస్థితి మనకు కల్పించేది. తర్వాత వైజ్ఞానిక్, ఇంకా ముఖ్యమైన అంశము వైజ్ఞానిక శాస్త్ర పరిశోధనలను అభినందించడం. అంటే మనము ఏవైతే కనుక్కున్నాం, ఇవాళ ఎలక్ట్రిసిటీ కనుక్కున్నాం, ఎలక్ట్రిసిటీ లేకపోతే నిజంగా ఏమైతుంది, ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఎలక్ట్రిసిటీ పోతే ఏమైతుంది, ప్రపంచం అంతా ఏమైతుంది, ఎంత ఎన్ని ఆగిపోతాయి, ఆగిపోవడానికి దోహదపడేటువంటి అంశం ఏంటిది. సో ఈ ఎలక్ట్రిసిటీని కనుక్కోకపోతే ఏం జరిగి ఉండేది అనేటువంటి అంశం చూసినట్టయితే ఖచ్చితంగా దాని ఉపయోగాలు తెలిసినప్పుడు, దాని యొక్క అవసరం తెలిసినప్పుడు దాన్ని అభినందించడం అనేది జరుగుతుంది. శాస్త్రవేత్తలు ఎంత కష్టపడి ఎన్ని రకాలైనటువంటి అంశాలు ఇన్వెస్టిగేషన్ చేశారు, ఎన్ని అంశాలను సూత్రాలు రాబట్టడం జరిగింది, ఆ సూత్రాల ద్వారా ఏమేమి కనుక్కోవడం సాధ్యపడింది. కాబట్టి శాస్త్రపరమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అభినందించాలి. అవి కనుగొన్నటువంటి వ్యక్తులు కూడా అభినందించినప్పుడు మాత్రమే మనం కూడా ఆ రకమైన స్థాయికి వెళ్ళాలనేటువంటి ఒక కోరిక రావడానికి అవకాశం ఉంటుంది. అలా మనము పిల్లల్ని బాల శాస్త్రవేత్తలను తయారు చేయాలంటే వాళ్ళ లోపల ఈ రకమైనటువంటి ఆలోచన కల్పించి అలా వచ్చినప్పుడు మాత్రమే అభినందించేటువంటి ఒక లక్షణం వస్తున్నటువంటి విషయం చెప్పడం జరిగింది. తర్వాత నిజ జీవితంలో అన్వయించడం అనేటువంటిది మన ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇది కొద్దిటువంటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఖచ్చితంగా పిల్లవాళ్ళు నిజ జీవితానికి ఉపయోగపడేటువంటి యొక్క నాలెడ్జ్ ఇక్కడ పొందాలి. అందుకని మనకు 6వ తరగతి నుంచే మనకు వొకేషనల్ స్కిల్స్ అనేది తయారు చేస్తుంది. వాళ్ళు డిగ్రీ అయిపోయినా కానీ, పీజీ అయిపోయినా కానీ, రా గ్రాడ్యుయేట్ కుంటున్నా కానీ ఏ పని చేయడానికి ఉపయోగపడలేదు. తన సొంత ప్రొఫెషన్
ఫ్యామిలీలో ఉండేటువంటి ప్రొఫెషన్ కూడా అప్రిషియేట్ చేసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా ఆరో తరగతి నుంచి ఏదో ఒక రకమైనటువంటి ఒక వొకేషన్ లో వాడు ఉన్నట్టయితే వాడు అనుకున్నటువంటి ఒక బెటర్మెంట్ లో వెళ్ళిపోతే ఓకే, లేకపోతే మధ్యన దురదృష్టవశాత్తు ఆగిపోయినా కూడా ఒక వొకేషన్ లోపల వాడు కనుక పరిపూర్ణంగా నేర్చుకున్నట్టయితే నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ఆరో తరగతి నుంచే పిల్లవాడికి ఇష్టమైనటువంటిది ఆసక్తి కలిగినటువంటి దాంతో పాటు దానికి కావాల్సిన సామర్థ్యం ఉన్నదాన్ని మాత్రం ఎంపిక చేసుకునేటువంటి ఆప్షన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. మేము చూస్తున్నాం నల్గొండ జిల్లా లోపల ఇవాళ రామానంద తీర్థ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి చాలా మంది పిల్లలు డిగ్రీ చదివిన కూడా వాళ్ళకి ఏం రాకపోతే కూడా పోయి అక్కడ పోయి ఎలక్ట్రీషియన్స్ తర్వాత సెల్ఫోన్ మెకానిజం రకరకాల అగ్రికల్చర్ సంబంధించినటువంటి నేర్చుకుని వచ్చి వొకేషనల్ కోర్సు నేర్చుకుని వచ్చేసి వాళ్ళ జీవితంలో స్థిరపడుతున్న వాళ్ళున్నారు. అది అక్కడ ఎప్పుడో అయిపోయినాక నేర్చుకోవడం కాదు, మనం పాఠశాల స్థాయి నుంచి స్టార్ట్ చేయాలని చెప్పి ఆలోచన కూడా మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 లోపల కరికులం లోపల మార్పు చేస్తుంది జరిగింది. ఇంకా ముఖ్యమైనటువంటి కరికులం విషయంలో కూడా మనకి ఇక్కడ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అని చెప్పి గేమ్స్ స్పోర్ట్స్ తర్వాత పాటలు పాడడము లేకపోతే డాన్స్ వేయడం ఇవన్నీ కూడా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అని మాట్లాడుకున్న ఇంతకాలం మనం ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కావవి, కో కరికులర్ యాక్టివిటీస్ కావవి, తరగతి గదిలో రూపొందించేటువంటి ఒక ప్రతి యాక్టివిటీ కూడా కరికులర్ యాక్టివిటీ కింద తీసుకోవడం జరుగుతుంది. పిల్లవాళ్ళకు ఇష్టాన్ని బట్టి ఆసక్తిని బట్టి, ఎందుకంటే ఒక పాటలు పాడేవాడికి మ్యాథమెటిక్స్ రాకపోవచ్చు, ఒక ఆటలు ఆడేవాడికి సైన్స్ రాకపోవచ్చు, అయినప్పటికీ కూడా వాడికి ఉన్నటువంటి స్కిల్స్ అనుగుణంగా వాడిని అభివృద్ధి చెందడానికి మనం దాన్ని కల్పించబోతున్నాం. కాబట్టి ఏదైతే నేర్చుకుంటుండో అది నిజీతంలో ఉపయోగపడేటువంటి పద్ధతితో పాటు వాడుకున్న ఆసక్తికి అనుగుణంగా వాడు సెలెక్ట్ చేసుకోవడం కోసము మన కరికులం లోపల కూడా చాలా మార్పులు అనేటువంటివి తీసుకురావడం జరిగింది. తర్వాత పరిసరాలు సహజ వనరులను పరిరక్షణ కృషి చేయడం అనేటువంటిది, అంటే ప్రతి చైల్డ్ కూడా వాళ్ళ మన బళ్ళు చెట్లు పెట్టిన తర్వాత నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అడిగినప్పుడు ఎన్ని చెట్లు పెట్టారంటే చెట్లు లేకుండా తప్ప చెట్లు మాత్రం కనిపించవు. ఇక్కడ పిల్లలు కూడా ఆ పరిసరాలను పరిరక్షించాలి, తన ఎందుకు ప్లాస్టిక్ వాడకూడదు, తర్వాత సహజ వనరులు ఏవైతే వాటిని ఎట్లా పరిరక్షించుకోవాలి, చెట్లను ఎందుకు పెంచాలి, ఇట్లాంటి కొన్ని క్వశ్చన్స్ వేసుకొని వాటికి ఆ స్పష్టమైనటువంటి ఒక ఆన్సర్ చెప్పడం కాకుండా దాన్ని అమలు పరిచేటువంటి ఒక ప్రక్రియ చేస్తే ఆ ఫలితం అభ్యసన ఫలితం కింద తీసుకోవడం జరుగుతుంది. ఒకటి నిజాయితీ సహకారం వంటి విలువలు ప్రదర్శించడం అంటుంది. ముఖ్యమైనటువంటి అంశం ఇక్కడ మనం అభ్యసన ఫలితాల్లో చూడాల్సింది పిల్లవాడిని మనం ఉంటుంటాం నాలుగు పిల్లవాడిని ఏం చేస్తాం మనము భవిష్యత్తు సంబంధించిన ఒక అద్భుతమైనటువంటి సిటిజన్ ని మనం నాలుగు గోడల మధ్య ఇప్పుడు తయారు చేయబోతున్నాం ఉంటాం కదా. ఆ తయారు చేయడానికి ముఖ్యమైన అంశాలు నిజాయితీ ఇంపార్టెంట్. ఏ సబ్జెక్ట్ లో ఎట్లా ఉందో నాకు తెలియదు కానీ సైన్స్ లో నిజాయితీ లేకపోతే చాలా కష్టమైనటువంటిది మనం, ఎందుకంటే చాలా ప్రయోగాలు చేసేటప్పుడు మనమే చేసినప్పుడు ప్రయోగం కరెక్ట్ రాకపోతే మనం ఖచ్చితంగా ఇది బాగాలేదు అది బాగాలేదు కాబట్టి రాలేదు అని ఒక సాకు చూపిస్తాం. అట్లా కాకుండా నిజాయితీగా మనం మాట్లాడే సందర్భాన్ని చూసి మనము చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా పిల్లలకు సంబంధించి మనం ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, మనం టైం పరంగా చూసినట్టు ఖచ్చితత్వాన్ని పాటించకపోతే వారు అంతరిక్షంలోకి పంపినటువంటి ఒక సెకండ్ మిస్టేక్స్తో ఏమవుతుంది, అవి ఫెయిల్ అయినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి అలాంటి మన దగ్గర నిజాయితీ అనేటువంటిది ఖచ్చితంగా ఉండేటువంటి ఒక పరిస్థితి ఉంది. దానికోసమే మనం ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు కానివ్వండి, ప్రాజెక్ట్ చేసినప్పుడు కానీ వాస్తవాలు ప్రతిబింబింపజేసేటువంటి ఒక పరిస్థితి పిల్లల లోపల తీసుకురావాలనేటువంటి ఒకటి. రెండోది సహకారం అందించడం. ఇక్కడ మనము ప్రాజెక్టులను కానీ ఇచ్చిన సందర్భంలో ఏమనుకుంటున్నాం అంటే మన వాటి ద్వారా పిల్లలు తమ ఇతరుల యొక్క సహకారాన్ని తీసుకోవాలి, తమ ఇతరులకు సహకారాన్ని అందించేటువంటి ఒక మంచి విలువలు పెంపొందింపజేసేటువంటి ఒక పరిస్థితి మనం గమని తీసుకొచ్చే పరిస్థితి వాళ్ళు. విలువలైనటువంటి పదం ఉపయోగించినప్పుడు ఇంతకు మాట్లాడుకుని చెప్తున్నాం, విలువలంటే మనము నేరుగా ఉండడం కాదు, ఒక సైన్స్ టీచర్ అంటే విశాల దృక్పథంతో ఉండాలి. దేవగారు చెప్పినట్టుగా విశాల దృక్పథం కలిగి ఉండాలి. సైంటిఫిక్ యాటిట్యూడ్ అంటే ఎదుటివారి యొక్క భావాలను గ్రహించడంతో పాటు ఎదుటివారి భావాలను గౌరవించాలి. అందులో వాస్తవం ఉంటే మనం యాక్సెప్ట్ చేసి స్వీకరించాలి, నీకు నచ్చకపోతే అని వదిలే కానీ ఎదుటివారి భావాలను గౌరవించకపోవడం, ఎదుటివారి యొక్క చెప్పేటువంటి దాన్ని వినకపోవడం అనేటువంటి కాకుండా ఓపెన్ హెండెడ్గా ఉండాలి తప్ప ఎప్పుడు కూడా మనం క్లోజ్డ్గా ఉండకూడదు. సైన్స్ టెంపర్ అనేటువంటి సైంటిఫిక్ యాటిట్యూడ్ వచ్చిందంటే ఖచ్చితంగా ఇతరుల యొక్క అభిప్రాయాలను గౌరవించడం, ఇతరులకు సహకారం అందించడం, ఇతరులతో కలిసి పనిచేయడం అనేటువంటి ఒక లక్షణాలు మనం సెల్ఫ్ డిసిప్లిన్ కూడా విలువలకు సంబంధించినట్టయితే ఒక సైన్స్ టీచర్ సైన్స్ స్టూడెంట్ నేర్చుకున్న స్టూడెంట్ సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి. మనం చూస్తుంటాం ఇక్కడ ఉన్న పిల్లల్ని లైన్లో పోయి మీరు మంచి వాటర్ తాగండి అని చెప్పి మనం అక్కడ పీఈటి కరెన్సీ పట్టడం సేపు లైన్లో పోతారు, పీఈటి పక్కన జరగానే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పోతారు. అంటే ఇక్కడ సెల్ఫ్ డిసిప్లిన్ అనేటువంటి డెవలప్ చేయాల్సిన బాధ్యత మనకున్నది. ఆ సెల్ఫ్ డిసిప్లిన్ సైన్స్ లో మనం ప్రయోగాలు చేసేటప్పుడు ఎట్లా రకంగా అయితే సూక్ష్మాతి సూక్ష్మమైన అంశాలను మనము సీరియస్గా తీసుకుని పనిచేస్తామో, ఒక ప్రాసెస్ లో చేస్తామో, ప్రతి సున్నితత్వాన్ని ప్రదర్శిస్తామో, అది నిజ జీవితంలో కూడా వాటి ప్రదర్శించేటువంటి ఒక విలువను మనం పెంపొందింపజేసేటువంటి ప్రయత్నం జరగాలి. అది అభ్యసన ఫలితాల్లో మనకు కనిపించాలి అనేటువంటిది తీసుకోవడం జరిగింది సైన్స్ లోపల.
నెక్స్ట్ లైట్ ప్లీజ్. నెక్స్ట్ లైట్ ప్లీజ్. హలో, నెక్స్ట్ లైట్ రాజ్ కుమార్. ఓకే, ఒకసారి మనం ఎయిత్ క్లాస్ లోపల చెప్పాం కదా అభ్యసన ఫలితాలు అనేటువంటివి మనకు ఎన్సీఆర్టీ వాళ్ళు రూపొందించినటువంటి అభ్యసన ఫలితాలు ఒకసారి ఎయిత్ క్లాస్ ఏ రకంగా ఒకసారి చూద్దాము. ఆకారము, స్పర్శానుభూతి, నిర్వహించే విధులు మొదలైన పరిశీలించిన లక్షణాలను బట్టి పదార్థాలు జీవుల మధ్య తేడాలను గుర్తిస్తారు. అంటే విద్యుత్ వాహకాలు అనేటువంటివి, విద్యుత్ బంధకాలు అనేటువంటివి, వాటికి ఉండేటువంటి ఒక ఆకారాన్ని పట్టుకుని దాన్ని ముట్టుకొని చూసినప్పుడు కానివ్వండి, అది నిర్వహించి వాటి యొక్క క్యారెక్టర్స్ని బట్టి మనము తేడాలు చెప్పగలిగేటువంటి ఒక లక్షణం రావాలి. తర్వాత ధర్మాలు, నిర్మాణము, నిర్వహించే విధులను బట్టి వస్తువులు జీవులను వర్గీకరించగలగాలి. అంటే మనకు ఒక ఒక ప్యాక్ ఒక ఇచ్చినప్పుడు దాన్ని ఏ రకంగా అవి క్లాసిఫికేషన్ చేయడం కోసం ధర్మాన్ని దృష్టిలో పెట్టుకుని అది చేసే పనిని దృష్టిలో పెట్టుకుని వర్గీకరించడానికి చేయగలగాలి. తర్వాత కొన్ని సందేహాలకు సమాధానాలు కనుగొనేందుకు చిన్న చిన్న ప్రయోగాలు పరిశీలన చేయాలి. ఒకసారి చూసినట్టయితే మనకి ఇవాళ చాలా వెనుకబడేటువంటి యొక్క లర్నింగ్ అవుట్కమ్ ఏంటంటే ఎయిత్ క్లాస్ సంబంధించి మనము నాస్ ఎగ్జామ్లో చూసినట్టయితే ఇదే ముఖ్యంగా. రెండవది ఒకటి మోడల్ మేకింగ్, దాంట్లో చాలా వెనుకబడి ఉన్నాము. అదేవిధంగా చిన్న చిన్న ప్రయోగాలు చేయడంలో కూడా మనము వెనుకబడి ఉన్నాము. అంటే తరగతి గదిలో రెగ్యులర్గా మనం ప్రయోగాలు చేసి చూపిస్తున్నాం కాబట్టి పిల్లలు ప్రయోగం చేయలేనటువంటి ఒక అంశం వాళ్ళు గమనించడం జరిగింది. ఆ ప్రయోగాలు చేయడం ఇక్కడ చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఎగ్జాంపుల్, ఒకే లోతు వద్ద అన్ని ద్రవాలు సమాన పీడనం కలగజేస్తాయనేటువంటి ఒక ప్రశ్న ఇస్తే దానికి అదొక ప్రశ్న. అంటే ప్రయోగం చేసినప్పుడు ఎలా జరుగుతుంది, దీని గురించి నెక్స్ట్ ప్రయోగాలు ఇప్పుడు మాట్లాడతాము. ఒక ప్రశ్న ఇస్తే దానికోసం ఆన్సర్ వెతికే క్రమం లోపల వాళ్ళు పరికల్పనలు చేస్తారు. ఆ పరికల్పన పరీక్షించడం కోసమే ప్రయోగాలు చేస్తారు. ఆ ప్రయోగాలలో పరిశీలిస్తారు. ప్రశ్నించి ఒక నిర్ధారణకు వచ్చి ఇలాంటి ప్రశ్నకు జవాబులు రాయడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత ప్రక్రియలకు, దృగ్విషయాలకు మధ్య గల సంబంధాలకి కారణాలు గుర్తించడం, కార్యకారక సంబంధం అని చెప్పుకుంటాం మనం. శబ్దం జనించడం అనేటువంటిది, శబ్దం ప్రసరించడం అనేటువంటిది, శబ్దము దానికి సంబంధించినటువంటి ఒక సంబంధం ఏ రకంగా ఉందనేటువంటిది తెలియజేసేటువంటి ఒక అంశం ఇక్కడ మనం తీసుకోవడం జరిగింది. తర్వాత రసాయనిక చర్యలకు పద సమీకరణాలు రాయడము, గాలి, నీరు మొదలైన వాటిలో లోహాలు అల్హాలు చర్యలు ఏదో ఆ చర్యలు మనము సమీకరణ రూపంలో రాయడము, బ్యాలెన్స్ ఈక్వేషన్ చేసి రాయడం అలాంటివి తీసుకోవడం జరిగింది. తర్వాత పత్రకోణము మరియు పరావర్తన కోణము మొదలైన వాటి కొలవడం, మెజర్మెంట్స్ గురించి మాట్లాడుకున్నాం మనం ఎంతమంది. అంటే ఈ పత్రకోణం ఎంత ఉంది, దాని యాంగిల్ ఎట్లా ఎక్కడి నుంచి కొలవాలి, దాని యొక్క విలువ ఎంత ఉంది అనేటువంటిది, అదేవిధంగా పరావర్తన కోణం ఎంత ఉందనేటువంటి విలువలు ఎక్కడ కొలవాలి, ఎట్లా పెట్టి కొలవాలి, కొలమని ఎట్లా పెట్టి కొలవాలి అనేటువంటి అంశాలు తెలిస్తే మాత్రమే మనం కరెక్ట్ కొలవగలుగుతాం. కాబట్టి అదొకటి మన ఎయిత్ క్లాస్ లోపల ఇవ్వడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ లైట్ ప్లీజ్. నెక్స్ట్ లైట్ ప్లీజ్. హలో కుమార్. రైట్, ఒకసారి మనము ఇక మూల్యాంకనానికి సంబంధించి ఇవి అభ్యసన ఫలితాలు ఉన్నాయి. ఈ అభ్యసన ఫలితాలకు సంబంధించి ఎట్లా మూల్యాంకనం చేయాలనేటువంటి విషయాల గురించి మనం ఇక తొందరలో ముగించడానికి ప్రయత్నం చేస్తాం. అయితే ఇక్కడ దీంట్లో కూడా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీతో పాటు ఎన్సీఎఫ్ 2000లో చెప్పినటువంటి అంశాలకు అనుగుణంగా మన రాష్ట్రంలో చాలా అడ్వాన్స్ ఉన్నాం మనము. మన స్టేట్ ఆంధ్రప్రదేశ్ కంబైన్ ఉన్నప్పుడు కానివ్వండి, తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా మనము చాలా అడ్వాన్స్గా మనము ఎన్సీఎఫ్ 2005 అడ్వాన్స్గా వచ్చి వాళ్ళ 2020లో చెప్పిన అంశాల్లో చాలా మనం ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసినటువంటి చేసినటువంటి ఒక పరిస్థితి మనకు కనిపిస్తుంది. పాఠ్య పుస్తకాల రూపకల్పనలో కానివ్వండి, కరికులం రూపకల్పనలో కానివ్వండి, మూల్యాంకన విధానాల్లో కానివ్వండి, ఆల్రెడీ మనము కొంత అడ్వాన్స్ స్టేజ్లో 2020లో చెప్పేటువంటి అంశాలను ఆల్రెడీ తీసుకోవడం అనేటువంటిది జరిగింది. దీంట్లో మనం మొదటి నుంచి అనుకుంటాము పట్టి విధానాలు స్వస్తి పలికేటువంటి పద్ధతి లోపల చివరకు పరీక్షలు పెట్టేయడం ముఖ్యం కాదు, నిరంతరం మూల్యాంకనం జరగాలని చెప్పి ఫార్మేటివ్ అసెస్మెంట్స్ అనేటువంటి పెట్టి 4 అంశాలు తీసుకున్నాము. దాంట్లో రకరకాలైనటువంటి ఒక టూల్స్ని పెట్టి వాళ్ళ మూల్యాంకనమైనటువంటి చేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ 2020లో ఏం చెప్తుందంటే ప్రతి ఏటా ఒకసారి కాకుండా 2 పరీక్ష నిర్వహిస్తారండి. పిల్లలకు ఒకసారి పరీక్ష పెట్టడం కాదు, 2 నిర్వహిస్తుంది. మనకు ఆల్రెడీ మనం చూస్తున్నాం ఇంటర్మీడియట్లో కానివ్వండి, 10th క్లాస్లో కానివ్వండి 2 పరీక్ష పెడుతున్నారు. ఒకటి యాన్యువల్ ఎగ్జామినేషన్ పెడుతున్నారు, పిల్లైన పిల్లలకి మళ్ళీ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ పెడుతున్నారు. అంటే అది ఎక్కడో మధ్యన పెట్టకుండా ఇమీడియట్గా పెట్టేసి ఆ పిల్లలు నెక్స్ట్ క్లాస్ పోవడానికి అవకాశం ఇచ్చేటువంటి ఒక పద్ధతిగా మనం పెడుతున్నాము. ఎందుకంటే పిల్లలు ఒకసారి రాయలేకపోతే అక్కడితో ఫెయిల్ కావడం కాదు, తిరిగి వాడు మళ్ళీ అవకాశం ఇచ్చి వాళ్ళకు సమయాన్ని ఇచ్చి అవకాశాన్ని ఇచ్చి కొంత టైం ఇచ్చి దాన్ని మళ్ళీ రాసేట్టుగా చేసిన కోసం ఒక ఇంటర్మీడియట్ అందుకే కాదు అన్ని క్లాసులకు కూడా ఆ రకంగా ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ప్రతి సబ్జెక్ట్లో కూడా క్వశ్చన్ పేపర్స్, 2 రకాలైనటువంటి క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి. బేసిక్ లెవెల్ ఉంటాయి, ఎఫిషియన్సీ లెవెల్ అనేటువంటి 2 రకాలైనటువంటి ప్రశ్న పత్రాలని రూపొందించడం అనేది జరుగుతుంది. అది పిల్లల యొక్క స్థాయిని బట్టి వాళ్ళు సెలెక్ట్ చేసుకుని పరీక్షలు రాయడం అనేటువంటి జరుగుతుంది.
తర్వాత బట్టి పట్టే సామర్థ్యం కాకుండా తెలివితేటలు పరీక్షించేలా ఉంటదని చెప్పి పరీక్షలు ఉండాలని చెప్పి అన్నారు. ఇది బట్టి పట్టడం కాకుండా తెలివితేటలు ప్రశ్నించడం అంటే మనము పేపర్ పెన్సిల్ టెస్ట్ కాకుండా రకరకాలైన టెస్టులు చేయాల్సిన అవసరం ఉంది. ఆ రకమైన టూల్స్ కూడా మనకు అందించడం జరుగుతుంది. అలాంటి టూల్స్ మనం తెలంగాణ స్టేట్ లోపల దాదాపు 10 నుంచి 15 టూల్స్ వివిధ సబ్జెక్టులలో రూపొందించుకున్నాము. అలాంటి టూల్స్ ద్వారా మనం పరీక్షించినప్పుడు మాత్రమే పిల్లవాడి యొక్క తెలివితేటలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ప్రోగ్రెస్ రిపోర్ట్ లో కూడా ఒక మార్పు తీసుకురావడం జరిగింది. మన ప్రోగ్రెస్ రిపోర్ట్లు ఏముంటాయంటే విద్యార్థి మార్కుల వరకు గతంలో ఉండేది టోటల్ మార్క్స్, టెస్ట్ లో వచ్చిన మార్కులు, అసైన్మెంట్ మార్కులు, మొత్తం మార్కులు ఏమి వచ్చినాయి, ఆ తర్వాత వాడి యొక్క అటెండెన్స్ ఏమున్నది అనేటువంటి ఒక విషయం మాత్రమే మనం రాసేది. ఆ తర్వాత హెల్త్ ఇష్యూస్ కూడా రాయడం జరిగింది. తర్వాత మనకు సీసీ వచ్చిన తర్వాత పిల్లవాని యొక్క ప్రవర్తన గురించి కూడా టీచర్లు ఒక బాక్స్ పెట్టి సమ్మిట్ 1 అయిపోయిన తర్వాత సమ్మిట్ 2 అయిపోయిన తర్వాత మనము వాడి యొక్క వాడి టీచర్ యొక్క అభిప్రాయాలు మాత్రమే రాసేవాళ్ళం. కానీ ఇప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఏం చెప్పిందంటే విద్యార్థి యొక్క స్వీయ అభిప్రాయం ఉంటుంది ఇక్కడ. సొంతంగా వాడు ఈ దీన్ని ఎందుకు చేయలేకపోయాడు, చేయలేకపోవడానికి తనకున్నటువంటి ఒక ప్రాబ్లం ఏంటి, ఎక్కడ అర్థం కాలేదు, ఎక్కడ ప్రాబ్లం ఫేస్ చేసినటువంటి ఒక విషయాలు తన సొంత సమస్య అభిప్రాయాలు రాయడం కోసం ఉంటుంది. అదేవిధంగా మనం ఇంతకుముందు కనుక్కున్నట్టుగా పేర్ గ్రూప్ లర్నింగ్ తో పాటు పేర్ గ్రూప్ అండర్స్టాండింగ్ ఎక్కువ ఉంటుందండి. ఒక చైల్డ్ గురించి మనకంటే ఎక్కువ ఆ తోటి గ్రూప్ లో ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది. మీ పిల్లల్ని ఒకసారి అడగండి, మా ఫ్రెండ్కి ఇది బాగా ఇష్టము, మా ఫ్రెండ్కి చేసే కోపం వస్తుంది, మా ఫ్రెండ్కి ఇది అసలు నచ్చదు, ఎట్లా చెప్తారు వాడి వాళ్ళు అంటే వాళ్ళకు ఆ పిల్లల గురించి సంబంధించిన యొక్క ఆ సర్కిల్ వాళ్ళకి ఐడియాలజీ రకంగా ఉన్నటువంటి వాళ్ళు ఫ్రెండ్షిప్ చేస్తుంటారు. ఆ ఏజ్ గ్రూప్ అలా ఉంటుంది, వాళ్ళ అభిప్రాయాలు అలా ఉంటాయి కాబట్టి ఒకరినొకరు అర్థం చేసుకునేటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. కాబట్టి తోటి టీచర్ల అభిప్రాయాలు కూడా మనం రాయాల్సి ఉంటుంది ప్రోగ్రెస్ రిపోర్ట్ల వల్ల. అంతేకాకుండా టీచర్ల అభిప్రాయాలు కూడా టీచరే దాదాపు ఎక్కువ సేపు మనం మన దగ్గర పిల్లలు ఆ సబ్జెక్ట్ సంబంధించిన అంశాలు చర్చిస్తారు కాబట్టి వాళ్ళ యొక్క ప్రవర్తన క్లాస్ రూమ్లో ఎలా ఉంటుంది అనేటువంటి అంశాలకు అనుగుణంగా వాళ్ళు ప్రయోగం చేసేటప్పుడు ఎట్లా బిహేవ్ చేస్తున్నాడు, తర్వాత ఎట్లా యాక్టివ్ ఉండడం, ఎక్కడ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడు అనేటువంటిది, వాళ్ళ రైటింగ్ ఏ రకంగా ఉంది, చదివే రీడింగ్ ఎబిలిటీ ఏ రకంగా ఉంది, ఎందుకు ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా వాళ్ళు చదవడమే రాకపోతే దాన్ని భావం ఏమి అర్థం చేసుకుంటాడు, దాన్ని ఎట్లా ఎక్స్ప్రెస్ చేయగలుగుతాడు, దానికి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అనేటువంటి కూడా టీచర్ల అభిప్రాయాలు రాయాల్సి ఉంటుంది. ఇక్కడ పిల్లవాడు ఏమన్నా ఇంటి దగ్గర డ్రాబ్యాక్ ఉందా, ఇక్కడ ఇంటి దగ్గర ఎలాంటి సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అనేటువంటి విషయాలు కూడా టీచర్ అభిప్రాయాల కింద దీంట్లో ప్రోగ్రెస్ రిపోర్ట్ రాయాల్సి ఉంటుంది. ప్రోగ్రెస్ రిపోర్టు ఆ చైల్డ్కి సంబంధించిన ఒక పూర్తి వివరాలు అందించేటువంటి ఒక ఇదిగా ఉంటుంది కాబట్టి దాంట్లో కూడా మార్పులు అనేటువంటివి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ లోపల తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. పాఠశాల ఆధారిత అభ్యాసం అనేటువంటిది మన భవిష్యత్ నిష్ఠా ట్రైనింగ్ లో మీరు చూస్తుంటారు. ఇవన్నీ కూడా బేసిక్ ఫర్ 2020కి విద్యార్థికి సంబంధించిన అన్ని వివరాలు ప్రోగ్రెస్ కార్డు లో ఉంటాయి. మార్కు చెప్పాం కదా, మార్కులతో పాటు హెల్త్ సంబంధించింది వాటి యొక్క టోటల్ వివరాలన్నీ కూడా ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. పాఠశాల దీంట్లో లోపల ముఖ్యంగా మనము గతంలో మనం మాట్లాడుకున్నాం, ఒక చైల్డ్ పాఠశాలకు ఎందుకు వస్తాడు అంటే పిల్లల సమగ్రాభివృద్ధి పాఠశాల బాధ్యత అని చెప్పాడు. సమగ్రాభివృద్ధి అంటే ఏంటంటే వాడి యొక్క సైకోమోటర్ డొమైన్లో మార్పు తీసుకురావాలి, ఎఫెక్టివ్ డొమైన్లో మార్పు తీసుకురావాలి, తర్వాత కాంక్రీట్ డొమైన్లో మార్పు తీసుకురావాలి, సోషల్ డెవలప్మెంట్ కానివ్వండి, ఎమోషనల్ డెవలప్మెంట్ కానీ ఇవన్నిటి కూడా మనము ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటిది మనం దీప్తి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో మాట్లాడుకోవడం జరిగింది. అలాంటివన్నీ వచ్చినప్పుడు మాత్రం అన్ని పరీక్షించినప్పుడు మాత్రమే సంపూర్ణ వివరణ అనేటువంటిది మనకు తెలుస్తుంది. వాడు సోషల్ డెవలప్మెంట్ రకంగా ఉంది, ఎమోషనల్ డెవలప్మెంట్ రకంగా ఉంది, వాడు ఎట్లా ఫిజికల్ గెలటెవలప్ అవుతుంది, ఇవన్నీ విషయాల పట్ల మనము పరిశీలన చేయడము, రకరకాలైన టూల్స్ ద్వారా తెలుసుకొని విద్యార్థి యొక్క ప్రోగ్రెస్ కార్డు రాసేటువంటి ఒక పరిస్థితి రాబోతుంది. తర్వాత ప్రోగ్రెస్ కార్డు ద్వారా తల్లిదండ్రులకు అన్ని రంగాలలో ఏ సమర్థాలు కలిగి ఉన్నాడో పూర్తి అవగాహన ఏర్పడుతుంది. తల్లిదండ్రులు కూడా ఇప్పుడు మన వరకు తెలిస్తే సరిపోదు, చైల్డ్ వరకు తెలిస్తే సరిపోదు, పేరెంట్ కూడా పాఠశాలలో వాడు చేసే పనులన్నీ కూడా వాడి యొక్క ప్రవర్తన అంతా కూడా మనకు ప్రోగ్రెస్ రిపోర్ట్ ద్వారా వాడికి పిల్ల తోటి పిల్లలతో ఎలా ఉంటున్నాడు, తర్వాత టీచర్లతో ఎలా ఉంటున్నాడు, సబ్జెక్టులలో ఎలా ఉంటున్న విషయాలు మొత్తం పేరెంట్స్ తెలియాల్సిన అవసరం ఉంది. ఎక్కడ వారి యొక్క సహాయ సహకారాలు అందించాలో అక్కడ వాళ్ళు సహాయ సహకారం అందించడానికి ప్రయత్నం చేస్తారు. తర్వాత విద్యార్థి యొక్క సమగ్రాభివృద్ధికి ఇంకేం ఇప్పుడు జరిగింది ఏంటిది, ఇంకేం చేయాలనే విషయం టీచర్లకు తెలుస్తుంది. తద్వారా పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టినప్పుడు ఖచ్చితంగా పేరెంట్ టీచర్ అసోసియేషన్స్ మీటింగ్ పెట్టడం జరుగుతుంది. దాంట్లో ప్రతి చైల్డ్ గురించి కూడా చర్చించాల్సిన అవసరం ఉంటుంది. ఆ సబ్జెక్ట్ టీచర్ చర్చించి చేయడం అనేటువంటిది జరుగుతుంది. చెప్పాం కదా ఇంతకుముందుకు స్వీయ మూల్యాంకనం చేయాల్సి ఉంటుంది, సమవేశకుల మూల్యాంకనం చేయాల్సి ఉంటుంది, ఉపాధ్యాయుడు మూల్యాంకనం చేయాల్సి ఉంటుంది. ఈ మూడు అంశాలు విద్యార్థికి సంబంధించి సంపూర్ణ సమాచారం అందిస్తాయి కాబట్టి వీటి ఆధారంగానే ప్రోగ్రెస్ కార్డు తయారు చేయడం జరుగుతుంది. ఇక ముఖ్యమైన అంశం ఈ దీంట్లో ప్రోగ్రెస్ రిపోర్ట్ సంబంధించిన దాంట్లో మనం చూసినట్టయితే విద్యార్థులకు పోర్ట్ పోలియోలు ఎనెక్డోట్స్ అనేటువంటివి ఉపాధ్యాయులు తప్పనిసరిగా నిర్వహించాలి. ఇది మనం దాదాపుగా
గత 10 సంవత్సరాల క్రితమే తెలంగాణలో తెలంగాణ భారత మన ఏపీ కంబైన్ ఉన్నప్పుడు మనం మూల్యాంకనానికి సంబంధించి మాట్లాడినప్పుడు మనం అనుకున్నాం అన్నట్టు ఒకసారి వెనక్కి రాయి ఆ సైడ్ అవచ్చు ఏమనుకున్నాం అంటే మనము ఖచ్చితంగా ఎనెక్డోట్స్ పోర్టుబుల్లో రాయాలనేటువంటి వచ్చిన తర్వాత కొంతకాలం తర్వాత దాన్ని నిర్వహణ లోపల కొద్ది ఇబ్బంది అయ్యి మనం దాన్ని నిర్వహించడం లోపల కొద్ది ఇబ్బంది అయ్యి వాటిని పక్క పెట్టడం జరిగింది. దాని గురించి ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పోర్ట్ఫోలియోలు అంటే ఏంటి అంటే ఒక చైల్డ్ సంబంధించి మీరు ఒకసారి దృష్టిలో పెట్టుకోండి. మీ ఒక బాబు పుట్టిన తర్వాత ఫస్ట్ మంత్ పుట్టగానే ఒక ఫోటో తీయండి, 1 మంత్ తర్వాత ఒక ఫోటో తీయండి, 2 మంత్స్ అట్లా 12 మంత్స్ ఫోటో తీయండి. అవి వరుసగా పెట్టి చూడండి ఏ రకంగా ఉండదు, వాడు ఏ రకంగా డెవలప్ అయ్యిండు, ఫిజికల్గా ఏ రకంగా డెవలప్ అయ్యిండు. ఆ తర్వాత మీరు సంవత్సరానికి ఒక ఫోటో తీసి పెట్టండి, ఒక 15 సంవత్సరాలు వచ్చారు పిల్లలు యొక్క డెవలప్మెంట్ రకంగా అర్థమవుతుంది. అదేవిధంగా మీరు చూసినట్టయితే మనము ఫార్మేటివ్ అసెస్మెంట్ ఒకటి చెప్పాము, నోట్బుక్ను 3 భాగాలు చేయండి, ఒక భాగంలో మొత్తం ప్రయోగాలు రాయించండి, ఒక భాగంలో ప్రాజెక్ట్ వర్క్లు రాయించండి, ఒక భాగంలో స్లిప్ టెస్ట్ రాయించమని చెప్పాం. ఎందుకు అలా చెప్పామంటే ఒక పోర్ట్ఫోలియో లాగా ఫస్ట్ ప్రయోగం చేసినప్పుడు ఏ రకంగా చేశాడు పిల్లవాడు, సెకండ్ ప్రయోగం చేసినప్పుడు ఏ రకంగా చేసినాడు, థర్డ్ ప్రయోగం చేసినప్పుడు ఎట్లా చేసినాడు, ఫోర్త్ ప్రయోగం చేసినప్పుడు ఏమైనా డెవలప్మెంట్ మనకు కనిపిస్తుందా, అది ఒక దగ్గర పెట్టి చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. అట్లా ప్రాజెక్ట్ విషయంలో అట్లా మాట్లాడడం జరిగింది, స్లిప్ టెస్ట్ విషయంలో అట్లా మాట్లాడడం జరిగింది. అట్లనే మీరు ఒకసారి చూడండి, మనకు ఇంకట మనకు కన్నడలో నోట్స్ రాసేటువంటి మన సూచనాత కాపీలు రాయించేవాళ్ళు, ఫస్ట్ పేజీలో ఏ రకంగా రాసాము మనము వెనక్కలే, ఫస్ట్ పేజీలో ఏ రకంగా రాసాము, ఆ తర్వాత పేజీలో రాసాము, అట్లా చివరికి వచ్చే వరకు మన రైటింగ్లో ఏమైనా డిఫరెన్స్ వచ్చిందా, ఏమైనా రాతలో అభివృద్ధి చెందిందా అనేటువంటి విషయం మనకు కనిపిస్తుంది. కాబట్టి పోర్ట్ఫోలియోలు అంటే ఆ చైల్డ్కి సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ కూడా ఒక దగ్గర సమీకరించి ఆ టైం వారీగా వాడిని పెట్టుకోపోయినప్పుడు వాడు క్లాస్ వైజ్గా ప్రతి ఆ చైల్డ్ బళ్ళు చేరినప్పటి నుంచి బళ్ళు నుంచి బయటకు వెళ్ళినప్పటికీ ప్రతి క్లాసులో ప్రతి వాడు చేసినటువంటి యాక్టివిటీస్ అన్ని కూడా ఒక వరుసలో తీసుకుపోయినప్పుడు ఏ రకమైనటువంటి డెవలప్మెంట్ ఉందో అని మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆ రకంగా పోర్ట్ఫోలియోలు తేయాలి. రెండవ అంశం ఏంటంటే సంఘటన రచన రికార్డ్స్ ఎనెక్డోట్స్ అంటాం. ఇది ఎనెక్డోట్స్ అంటే ఒక ప్రత్యేక సందర్భం లోపల పిల్లవాళ్ళు ఏ రకంగా బిహేవ్ చేస్తున్నారు, బిహేవియర్లో ఉన్నటువంటి ఒక ప్రాబ్లం ఉంటే దాన్ని ఎట్లా సెట్ చేయాలి, పాజిటివ్ కూడా దాన్ని ఎట్లా ఎంకరేజ్ చేయాలి అనేటువంటిది తెలవాలంటే ఖచ్చితంగా మనం ఏం చేస్తామంటే ఇక్కడ కనెక్ట్ వెనక్కి రండి, ముందుకు వస్తున్నాను. దేంతో చేయాల్సిందంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మామూలుగా పిల్లలు నడుచుకుంటూ పోతున్నారు అనుకోండి, లేకపోతే పరిగెత్తుకుంటూ పోతున్నారు అనుకోండి, ఒక పిల్లవాడు కింద పడ్డాడు, కాలు దెబ్బ తగిలి దెబ్బతి ఏం జరుగుతుంది అక్కడ, ఏం జరుగుతుంది అక్కడ, అప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి పిల్లలు చూస్తే ఒకసారి మనము కొంతమంది ఒక పిల్లవాడు వచ్చేస్తారని పట్టుకుంటాడు వాడిని, ఒకడు ఏడుస్తుంటూ ఊరుకుస్తుంటాడు, ఒకడు చేస్తాడు ఆ పుండు మీద మట్టి నున్నట్టు మట్టి చేసి పారిపోతాడు, లేకపోతే నీళ్ళు తీసుకొచ్చి కడుగుతుంటాడు, ఒకడు సార్ దగ్గరికి వెళ్ళి చెప్తాడు, ఇంకోడేమో పీటీ టీచర్ దగ్గరికి వెళ్ళి కావలసినటువంటి ఒక ఐడీ లాంటివి తీసుకొస్తాం పోతాడు. కొంతమంది పిల్లలు వాళ్ళు చూసి నవ్వుతుంటారు, అంటే డిఫరెంట్ గా బిహేవ్ చేస్తారు. ఆ సంఘటనలో చూసినట్టు పిల్లలు రకరకాలుగా వాళ్ళు బిహేవ్ చేసేటువంటి ఒక పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే ఆ ప్రత్యేక సందర్భం లోపల వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారని మనకు అర్థమవుతుంది, వాళ్ళ యొక్క నేచర్ ఎట్లా ఉందో అర్థమవుతున్నట్టు. ఆ కాబట్టి మనము తరగతి గదిలో పాటు అదేవిధంగా ప్రయోగశాలలో కానివ్వండి, ప్రాజెక్ట్ చేసేటప్పుడు కానివ్వండి, ఆటలాడేటప్పుడు ప్రతి సందర్భంలో కూడా ఒక ప్రత్యేకమైన సందర్భంలో బ్యాక్ వెళ్ళండి సార్, నేను వస్తా ఉంటాను ముందుకు, వెనక్కి వెళ్ళండి రాజ్కుమార్, వెనక్కి వెళ్ళండి చాలా దూరం వచ్చారు. సిచ్యువేషన్ చూసి ఏ సందర్భంలో పిల్లవాడి యొక్క ప్రవర్తన ఏ రకంగా ఉంది, అందులో డిజైరబుల్ బిహేవియర్ ఉందా, అన్డిజైరబుల్ బిహేవియర్ ఉందా అనేటువంటి ఒకసారి చూడాలి. అన్డిజైరబుల్ బిహేవియర్ ఉంటే దాన్ని మార్చడానికి ప్రయత్నం చేయాలి, రైట్ ఇక్కడ అన్డిజైరబుల్ బిహేవియర్ ఉంటే దాన్ని మార్చడానికి ప్రయత్నం చేయాలి, డిజైరబుల్ బిహేవియర్ ఉంటే దాన్ని ఎంకరేజ్ చేసేది కోసం ప్రయత్నం చేయాలి. అలా పిల్లల యొక్క ప్రవర్తన వివిధ సందర్భాలు ఎలా ఉంటుందో కూడా మనం గమనించే, అంటే మనం ఓన్లీ మార్కుల కోసము ర్యాంకుల కోసము దానికోసమే కాకుండా టోటల్ ప్రవర్తనకు సంబంధించినటువంటి బిహేవియర్కి సంబంధించినటువంటిది ఆల్రౌండ్ డెవలప్మెంట్ సంబంధించిన అంశాలన్నీ కూడా మనం దీంట్లో తీసుకోవాలని చెప్పి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 లోపల స్పెసిఫిక్గా చెప్పడం జరిగింది. మనం దాన్ని ఇంప్లిమెంట్ చేసేటట్టు భవిష్యత్తులో మనం తప్పనిసరి దాన్ని ఇంప్లిమెంట్ చేసేటట్టు పరిస్థితి రాబోతుంది. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. హలో రాజ్కుమార్. ఓకే, సో ఇక మనం ఒకసారి చూసినట్టయితే అది మూల్యాంకనం సంబంధించి, అంటే యాక్చువల్గా మనం ఈ మూల్యాంకనం గురించి మాట్లాడిన తర్వాత అసలు యాక్చువల్గా విద్యా ప్రణాళికలు ఏం ఆశిస్తున్నాం మనం అనేటువంటి ఒక సైన్స్ టీచర్గా మనం ఏం ఆశిస్తున్నాం ఒకసారి చూద్దాం. శాస్త్రీయ దృక్పథము, శాస్త్రీయ ఆలోచనలు ఇంతకుముందు అనుకున్నాం, చాలా దృక్పథం ఉండాలి, శాస్త్రం యాక్సెప్ట్ చేసేదాన్ని తీసుకోవాలి, ఎదుటివారి భావాలను గౌరవించాలి అనేటువంటి ఒక శాస్త్రీయమైనటువంటి ఆలోచన రావాలి. తర్వాత విజ్ఞాన శాస్త్ర స్వభావాన్ని అర్థం చేసుకోవడము, దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, ఉదాహరణకు పరీక్షింపదగినదా కాదా చూసుకోవాలి, సమీకృతంగా ఉందా లేదా చూసుకోవాలి, దాన్ని మితంగా వినియోగించుకోవాలి, దానికి నైతిక విలువలతో ఉండాలి, అభివృద్ధి పదం ఉందా లేదా సృజనాత్మకత ఉందా, ఇవన్నీ కూడా
శాస్త్రానికి ఉండేటువంటి యొక్క స్వభావము దాన్ని మనం చూడాలి. తర్వాత పరిశీలనలు, ప్రశ్నించే తత్వము, వివిధ రకాలైన అభ్యాసన వనరులకై అన్వేషించడము, అన్వేషణలకై ప్రణాళికలు చేయడము, పరికల్పనలు చేయడము, పరిరక్షించడము, దత్తాంశ సేకరణ విశ్లేషించడము, మరి దత్తాంశాన్ని పొందుపరచడము, వివిధ సాధనాలను వినియోగించడము, వివిధ ఆధారాలతో వివరణను బలపరచడము, ప్రత్యామ్నాయ వివరాలను మదింపు చేసేందుకు విమర్శనాత్మకంగా ఆలోచించడము, తన సొంత ఆలోచనలను పట్ల ప్రతిస్పందించడం అనేటువంటి ప్రక్రియ నైపుణ్యాలు అభివృద్ధి చేయడం ఒక పెద్ద వాక్యం ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ మనము ఏదో ఒక సన్నివేశాన్ని పరిశీలిస్తాము. పరిశీలించిన దానికి అనుగుణంగా ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది, ఎలా జరిగింది అనేటువంటి విషయాన్ని చర్చించుకునేటప్పుడు ప్రశ్నించేటువంటి తత్వం వస్తుంది. ఆ ప్రశ్నించినటువంటి వాటికి సంబంధించి మీరు ఏవైతే దాన్ని ఏమంటారు సంబంధించిన పరికల్పనలు చేస్తారో వాటి కోసం నేర్చుకోవడం కోసం అభ్యాసానికి సంబంధించిన వనరులను అన్వేషించాలి. ఒక అన్వేషణ పద్ధతి లోపల దాన్ని చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ చేసే సందర్భంలో పరికల్పనలు ఇస్తాం, చేసిన పరికల్పనను పరీక్షిస్తాం, పరీక్షించినప్పుడు వచ్చినటువంటి ఒక దత్తాంశాన్ని సేకరిస్తాం, వచ్చిన దత్తాంశాన్ని విశ్లేషిస్తాం, విశ్లేషించడానికి అనుగుణంగా ఆ దత్తాంశాన్ని తీసుకోవడానికి కావాల్సినటువంటి ఒక వనరులు ఉన్నాయి ఇక్కడ మనకు. అంటే మనకు చెక్ లిస్ట్ పెడుతున్నామా, క్వశ్చన్ ఏరిస్తున్నామా, ఇంటర్వ్యూ చేస్తున్నామా, ప్రత్యక్షంగా పోయి పరిశీలిస్తున్నామా, వ్యక్తిగత అభిప్రాయాలు తీసుకుంటున్నామా, లేదా పాఠ్య పుస్తకాలను సమాచారం సేకరిస్తున్నాం, ఇవన్నీ కూడా దత్తాంశాన్ని సేకరించినటువంటి ఒక సాధనాలు ఉన్నాయి. ఆ వాటి ఆధారంగా మనము ఒక నిర్ణయానికి రావడం. ఇక్కడ ముఖ్యంగా వచ్చిన నిర్ణయానికి సంబంధించి ఇంతకుముందు సాయిప్రసాద్ గారు చెప్పారు, దీంట్లో విమర్శనాత్మకంగా ఆలోచించడము, క్రిటికల్ థింకింగ్ రావాలి ఇక్కడ. ఇక్కడ మనం ఒక దృక్పథంతో ఆలోచించడం కాదు, డైవర్జెంట్ థింకింగ్ అనేటువంటి ఇక్కడ రావాలి అనేటువంటి అంశం కూడా మనకు విజ్ఞాన శాస్త్ర ప్రణాళికలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఆశించేటువంటిది ఇక్కడ. తర్వాత విజ్ఞాన శాస్త్ర పరిణామంలో చారిత్రక అంశాలను ప్రశ్నించడం. మనము ఇవాళ డైరెక్ట్గా మనం ఇవాళ సూర్యకేంద్ర సిద్ధాంతం విషయంలో సంతోషపడడం కాకుండా సూర్యకేంద్ర సిద్ధాంతకం గారు భూకేంద్ర సిద్ధాంతకం నుంచి రావడానికి ఎన్ని మార్పులు జరిగినవి, ఎంతమంది జీవాలు తమ ప్రాణాలను కోల్పోయారు, ఎంతమంది ఏ రకంగా వాదించారు, ఎలా జరిగింది అనేటువంటి అంశాలు కూడా మనము ఖచ్చితంగా ఈరోజు వాటిని ప్రశంసించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా పర్యావరణ సమస్యల పట్ల ప్రతిపాదించే గుణాన్ని మనం డెవలప్ చేయాలి. పర్యావరణం పట్ల పర్యావరణ ప్రేమికులుగా మనము పిల్లల్ని తయారు చేసేటువంటి విద్యా పాఠ్య ప్రణాళికలు రావాలి. తర్వాత వ్యక్తుల పట్ల గౌరవం చెప్పాం కదా, ఎవరిని మనం అగౌరవపరచడానికి వీల్లేదు, ప్రతి ఒక్కరి భావాలను గౌరవించేటువంటి ఒక తత్వం శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అభినందించేటువంటి గౌరవం, దానికి అనుకున్న వాళ్ళని గౌరవించేటువంటిది, ఇవన్నీ కూడా మనకు విజ్ఞాన శాస్త్ర పాఠ్య ప్రణాళికల ద్వారా వస్తున్నాయని చెప్పి చెప్పడం జరిగింది. హక్కుల పరిరక్షణ, లింగ సమానత్వం, రుజువర్తన, నిజాయితీ, సహకారం, జీవితం పట్ల బంధులే ఉండడం వంటి విలువలు కలిగి ఉండేటువంటిది విజ్ఞాన శాస్త్రం యొక్క పాఠ్య ప్రణాళిక ద్వారా వస్తుంది. దీంట్లో మనం తరగతి గదిలో నిర్వహించేటువంటి కార్యక్రమాల ద్వారా, ప్రయోగశాలలో నిర్వహించేటువంటి కార్యక్రమాల ద్వారా, ప్రాజెక్టులో చేసేటువంటి ఒక పద్ధతుల ద్వారా అది పొందడానికి అవకాశం ఉంటుంది. దానికోసం మనం ఉపాధ్యాయులుగా మనం ఏం చేయాలనేటువంటి ఒకసారి ఇక్కడ మాట్లాడడం జరిగింది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ సబ్జెక్టు వారీగా మనము క్లబ్స్ ఏర్పాటు చేయాలి, టాపిక్స్ బేస్డ్గా సబ్జెక్ట్ ఏర్పాటు క్లబ్స్ ఏర్పాటు చేయాలి, అదేవిధంగా ప్రాజెక్టు బేస్డ్గా మనం క్లబ్స్ నిర్వహించాలి, మ్యాథ్స్ క్లబ్, సైన్స్ క్లబ్, చెస్ క్లబ్, మ్యూజిక్ క్లబ్, ఇట్లా అన్ని రంగాలకు మనం ప్రాధాన్యత ఇవ్వాలి. ఒక సైన్స్ నేర్చుకుంటే వాడు అద్భుతంగా కాడు, ఒక మ్యాథ్స్ నేర్చుకుంటేనే అద్భుతంగా తయారు కాడు, వాడికి ఉన్నటువంటి యొక్క సామర్థ్యాలకు అనుగుణంగా, ఆసక్తికి అనుగుణంగా అవసరమైనటువంటి యొక్క రంగాలన్నింటినీ కూడా మనం ప్రవేశపెట్టి రకరకాల చాలా తక్కువ అవకాశం కనిపించేటువంటి నాటకీకరణ సంబంధించి సివిల్ మనము వాయిస్ క్లారిటీ సారీ రైట్ రైట్ ఈజ్ ఇట్ క్లియర్ నౌ ఓకే సార్ ఓకే ఓకే రైట్ మళ్ళీ స్లైడ్ ఒకసారి అని తర్వాత ఇక్కడ బృంద చర్చలు అంటే మనం ఈ బ్యాంక్ ఎగ్జామ్ పోయినప్పుడు అట్లాంటి సందర్భాల్లో గ్రూప్ డిస్కషన్స్ లేకపోతే ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పోయినప్పుడు గ్రూప్ డిస్కషన్ వింటుంటాం. అవి యాక్చువల్గా తరగతి గదిలో కూడా పిల్లల చేత గ్రూప్ డిస్కషన్స్ నిర్వహించాలి. ఒక ఒక లేటెస్ట్గా వచ్చినటువంటి ఒక అంశం పట్ల పిల్లల్ని ఆలోచింపజేయడం అనేటువంటి కానీ వల్ల COVID-19 వచ్చింది, దానివల్ల ఏం జరుగుతుంది, దానికి ప్రమాదం ఏంటి, దానికి ఎట్లా జరగాలనేటువంటి చర్చలు జరగాలి పిల్లల లోపల. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి సైన్స్కి సంబంధించినటువంటి శాస్త్రాన్ని ప్రచారం చేసిన కోసం, సైన్స్ని ప్రొపగండా చేయడం కోసం సంబంధించినటువంటి నాటకీకరణలు నేర్పించాలి. తర్వాత ఇంకో ముఖ్యమైనటువంటి పుస్తకాలు చదవడం అనేటువంటి చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి. మనం ఒకసారి ప్రశ్నించుకోండి, ఇప్పుడు నేను చాలా దాదాపు ఇది 23 జిల్లా అనుకుంటాను, నేను చాలా జిల్లాలతో మాట్లాడాను, చాలా మంది ఇది ప్రశ్న అడుగుతున్నారు. 5 నెలల పాటు మనకు పాఠశాలకు దూరం అయ్యాం, మనము ఇంట్లోనే ఉన్నాం, కాబట్టి ఏమైనప్పుడు కూడా ఎంతమందిని ఎన్ని పుస్తకాలు చదివాము, ఏమైనా సైన్స్ సంబంధించిన పుస్తకాలు మనం చదివాము, మనం సెల్ఫ్ క్వశ్చన్ వేసుకుందాం, ఇప్పుడు ఎవరికి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు, ఎన్ని పుస్తకాలు మనం చదివగలిగాము,
ఏమైనా చదివామా, ఒక కొత్త పుస్తకం ఏమైనా తీసుకొచ్చి కొనగలిగామా, అది పక్కన పెట్టండి. మన టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి అంశాలే అన్ని మనం ఏ క్లాస్ చెప్పినా అన్ని పుస్తకాలు ఒకసారి చదివామా, అందులో ఉన్నటువంటి ఒక లోపాలు ఏమున్నాయి, ఎక్కడ మనము పిల్లలకు అర్థం చేయించలేకపోయినాము. ఒకసారి టెక్స్ట్ బుక్స్ అన్న ఒకసారి రివైజ్ చేసేటువంటి ప్రయత్నం, అది బాగా తగ్గిపోయింది. పిల్లల్లో తగ్గిపోయింది, మనలో తగ్గిపోయింది, చివరికి పేరెంట్స్ లో తగ్గిపోయింది. ఎక్కువ టీవీ అనేటువంటిది ఈ వాట్సాప్లు వచ్చిన తర్వాత ఆ పుస్తక పఠనం తగ్గిపోయింది. పిల్లల చేత పుస్తక పఠనం చేయిస్తే ఎంత ఉపయోగకరంగా ఉంటుంది, ఒకసారి మీరు ఆ కాన్సన్ట్రేషన్ ఎట్లా ఉంటుంది ఒకసారి చూడొచ్చు. అదేవిధంగా కథలు చెప్పించడం, కథలు రాయించడము, సైన్స్ పరమైనటువంటి అంశాలు కూడా మనం తీసుకునే ప్రయత్నం చేయాలి. తర్వాత ఇంకా పాటలు, పద్యాలు, ఆటలు, నృత్యం ఇవన్నీ కూడా మనకు రకరకాలైన సబ్జెక్టులలో రకరకాలైన అంశాలు వస్తాయి. ఇక్కడ మనకు సంబంధించి చూసినట్టే ప్రయోగాలు నిర్వహించడము, అన్వేషణ చేయించడము. ప్రయోగం సంబంధించిన దాంట్లో ప్రయోగం చేయడం కంటే అన్వేషణకు ఎందుకు ఇవ్వాలో మనం ఒకసారి మళ్ళీ మాట్లాడాలి, నెక్స్ట్ దాంట్లో మాట్లాడతాం. ప్రాజెక్ట్స్ నిర్వహించడము, రచనలను ప్రేరేపించదీయడము, సృజనాత్మక వ్యక్తీకరణకు మోడలింగ్ అవకాశం కల్పించడం అనేటువంటి యొక్క బోధనాభ్యసన ప్రక్రియలో చేర్చేటువంటి ఒక ప్రయత్నం చేయాలి. దాంట్లో ఇవాళ మనం చూస్తున్నాము అత్యంత ప్రధానమైనటువంటిది, ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా టెక్నాలజీని ఉపయోగించుకునేటువంటి ఒక పరిస్థితి రావాలి. ఇవాళ మనం డైరెక్ట్ టీచింగ్ పాఠశాలకు వెళ్ళి చెప్పే పరిస్థితి లేదు మనకు. బయటకు వెళ్ళి అక్కడ పోయిన తర్వాత సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, తర్వాత పిల్లలకు దూరంగా ఉండి చెప్పాలి, పిల్లల్ని కలుపుకు గ్రూపులు చేసే పరిస్థితి ఉండదు, ప్రయోగాలు చేసేటప్పుడు గ్రూపులు చేసే పరిస్థితి ఉండదు. మనం ముట్టుకున్న పుస్తకాలు వాళ్ళకి ఇస్తే ఎవరికి ఏ ఒక్కరికి ఉన్నా కూడా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఈ రకమైనటువంటి యొక్క మెయింటైన్ చేసే సందర్భం లోపల టెక్నాలజీని ఎట్లా ఉపయోగించుకోవాలనేటువంటి మనం ఇవాళ ఉపయోగించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రతి సందర్భంలో కూడా లేటెస్ట్గా వచ్చినటువంటి అంశాలను మనం ఉపయోగించుకునే ప్రయత్నం ఒకటి జరగాలి. సమగ్రాభివృద్ధి అంటే విద్యార్థుల అభిరుచి, సామర్థ్యాలు, సహజ సామర్థ్యాలను గుర్తించి ప్రోత్సహించాలి అనేటువంటిది ఒకటి ముఖ్యమైన అంశం. పిల్లల వాళ్ళకి ఇంట్రెస్ట్లు చూడండి, వాడికి ఉన్న సామర్థ్యాలు చూడండి, వాడి న్యాచురల్గా ఉండే సామర్థ్యాలు ఏంటివి, అక్వైర్ చేసే సామర్థ్యాలు ఏంటివి గుర్తించి వాటిని ప్రోత్సహించేటువంటి ఒక బాధ్యత ఉపాధ్యాయులుగా మనం తీసుకోవాలని చెప్పి నేషనల్ కరికులం ఫ్రేమ్‌వర్క్ చెప్పింది. సో ఇదే విషయాన్ని మనం ఒక్కసారి చూడండి, దానికి దీనికి పెద్ద వ్యత్యాసం లేదు. ఎన్సీఆర్ 2005 వచ్చిన తర్వాత మన ఎస్సీఆర్టీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఏం చేసిన ఒక చిన్న ఒక దృక్పథాన్ని రాసుకున్నాం మనం. ఏం దృక్పథం రాసుకుని చూడండి, ఇది ఇవాళ రాసింది కాదు, 2011 రాసింది సైన్స్. ఇవాళ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ చెప్పిన దానికి పెద్ద మనకు తేడా లేదు. ఒకసారి చూడండి మీరు ఆ పుస్తకాలు, ఒకసారి మనకు ట్రైనింగ్ ఇచ్చిన పుస్తకాలు ఒకసారి చూస్తే ఇది పేరా మనకు కనిపిస్తుంది. విద్యార్థుల జ్ఞానము, నైపుణ్యాలు, వైఖరులు, విశ్లేషణ సామర్థ్యాలు, విలువలు, నైతిక ప్రవర్తనావళి మొదలైన అంశాలన్నింటినీ బోధనాభ్యసన ప్రక్రియలో భాగంగా సమగ్ర నిరంతర మాపనం చేయడం ద్వారా పిల్లల అభ్యసనంలో ఏ స్థాయిలో ఉన్నారో, ఎలా నేర్చుకున్నారో ఉపాధ్యాయులకు తెలుస్తుంది. తర్వాత రాష్ట్రంలోని పిల్లలందరూ ఉన్నతమైన గుణాత్మక విద్యను పొందేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృక్పథం అని చెప్పి ఒక దృక్పథం అనేటువంటి ఒకటి తీసుకోవడం జరిగింది. అయితే అభ్యసన ఫలితం కంటే అభ్యసన ప్రక్రియకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పిన ముందు దేవగారు చెప్పినట్టుగా ఫలితం ముఖ్యం కాదు, ఇక్కడ ఆ ఫలితం రావడం కోసం చేసినటువంటి ఒక ప్రక్రియ ఏదైతుందో అది ముఖ్యమని చెప్పి మనం 2011 దాన్ని చెప్పుకోవడం అనేటువంటిది, దాన్ని కంబైన్ చేసుకున్నప్పుడు రాసుకున్నాం ఇది. అది మనకు తెలంగాణ కానీ ఆంధ్ర కానీ వర్తించేటువంటిది. ఈ రకంగా మనము వికార పత్రంలో రాసుకున్నాం. నెక్స్ట్ ప్లీజ్, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్ రాజ్కుమార్, నెక్స్ట్ స్లైడ్ రాజ్కుమార్. రైట్. తర్వాత నిర్మాణాత్మక మూల్యాంకనంలో మనము తీసుకునేటువంటి వాటిలో ముఖ్యమైనటువంటివి నాలుగు తీసుకున్నాం. వీటిలో నేను రెండు అంశాల గురించి మనం మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. ల్యాబ్ యాక్టివిటీస్ సంబంధించి ఒకసారి మనం మాట్లాడుకున్నాం. ఈ ప్రయోగశాల కృత్యం లోపల మనము ప్రయోగశాల కృత్యం అనగానే దాదాపు మీ అందరూ నేను దాన్ని విమర్శన కృత్యం మాట్లాడుతూ ఏం జరుగుతుందో ఒకసారి మనం ఒకసారి ఆలోచిద్దాం. చాలా మంది ఏంటంటే ప్రయోగాలు చేయకుండా రాస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. ఒకవేళ ప్రయోగాలు చేసినా కూడా టీచర్ ప్రయోగాలు చేసి చూపించి రాజని చూస్తున్నాం, లేదా పిల్లలు ఎక్కడన్నా అవకాశం ఉండి పిల్లలు ప్రయోగాలు చేసినా కూడా అది మనం ఇచ్చే గైడ్ లైన్స్ ప్రకారం, ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం చేస్తున్నాం తప్ప అన్వేషణ దృక్పథంతో జరగట్లేదు. ఒకటి ఒక అంశం దీన్ని మనము లేదు, వాస్తవంగా పిల్లల చేత చేయించి పిల్లల దాని చేస్తే రియల్లీ ఐ షుడ్ కంగ్రాచులేట్ దెమ్, ఐ విల్ అప్రిషియేట్ దెమ్. ఒకవేళ దాటే జరుగుతున్నటువంటి ఒక అంశాలు మనం ఒకసారి ఇక్కడ గమనం తీసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ నేను ప్రయోగాల గురించి మాట్లాడేటప్పుడు మనకు చాలా సంవత్సరాల నుంచి మనకు పాత స్కూళ్ళల్లో చాలా సామగ్రి ఉంది, అది ఏది ఉపయోగపడుతుంది ఏది ఉపయోగపడదు కూడా తెలియదు. రెండవది, గత 5-6 సంవత్సరాల నుంచి దగ్గర 10 సంవత్సరాల నుంచి మనకు సైన్స్ సంబంధించినటువంటి మెటీరియల్ కొనడం కోసం అమౌంట్స్ వస్తున్నాయి, అడ్వాన్సెస్ ఇస్తున్నాం, మెటీరియల్ కొనుక్కొస్తున్నాం. అవన్నీ కూడా మనకు ల్యాబ్ ఉంటేనేమో ఒక దగ్గర పడేస్తాం అంతే, రూమ్ లో పడేస్తాం అంతే, రామ్ లేకపోతే ఎక్కడ పడితే అక్కడ పెడుతాం. అయితే మేము మనకు ఈ సెలవులు వచ్చిన తర్వాత సూర్యాపేట జిల్లాలో మేము ఏం చేసామంటే ప్రతి సైన్స్ టీచర్స్ కూడా ఒక యాక్టివిటీగా ఇవ్వడం జరిగింది. పిల్లలు రాలేదు, సార్లు మాత్రమే 4 రోజులు బయటకు వచ్చారు. 15 తారీఖు నుంచి వచ్చినప్పుడు ఏం చేసామంటే ల్యాబ్ ని మొత్తం కూడా రియార్మ్ చేయించాం. అంటే లైట్కి సంబంధించిన సామగ్రి ఒక దగ్గర పెట్టండి, పనికి రాకుండా పడేయండి.
ఎలక్ట్రిసిటీ సంబంధించిన ఒక దగ్గర పెట్టండి, మెకానిజం సంబంధించిన ఒక దగ్గర పెట్టండి, అట్లా కేటగరైజ్ చేసి పని చేయడం జరిగింది. రేపు మనం రేపు స్కూల్కి వెళ్ళిన తర్వాత కూడా మనకు పిల్లలు రారు కాబట్టి మనం ఖచ్చితంగా ల్యాబ్ని ఒక ప్రక్షాళన తీసుకునే ప్రయత్నం చేద్దాం. సామగ్రి పనిచేసే సామగ్రి ఏది, పనిచేయని సామగ్రి ఏది, పనిచేసే సామగ్రి లోపల చాప్టర్ మన థీమ్ బేస్డ్గా ఒక్కొక్క టాపిక్ వైజ్ అట్లా మనం పెట్టుకుంటూ పోయినట్టయితే రేపు ప్రయోగం చేయాలంటే సింపుల్గా దొరికేటువంటి అవకాశం ఉంటుంది, అది ఈజీగా తీసుకొచ్చి మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. రెండవది ఎన్ని ఉన్నాయని తెలిస్తే మనము ఎంతమంది పిల్లలతో ప్రయోగం చేయించవచ్చు అనేటువంటి విషయం కూడా తెలుస్తుంది. ఆ సంఖ్య తెలుస్తుంది, ఎంత సామగ్రి ఉందో తెలుస్తే దాన్ని బట్టి పిల్లలతో యాక్టివిటీ చేయించడానికి గ్రూప్ యాక్టివిటీ చేయించలేము కాబట్టి రేపు ఇండివిజువల్ యాక్టివిటీ చేసేటప్పుడు ఎట్లా చేయాలి, లేదా రొటేషన్లో చేయించాల్సి వస్తుంది, అవన్నీ కూడా టైప్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ చేసేటువంటి నిర్మాణ విధానాలకు సంబంధించినటువంటి నిర్ణయం తీసుకోవాలంటే మొట్టమొదటి మీ ల్యాబ్లో ఉన్నటువంటి ఒక సామగ్రి ఉంది, ల్యాబ్లో లేకపోతే మీ దగ్గర ఉన్నటువంటి ల్యాబ్ ఏంటో కూడా అంత కూడా పెట్టేటువంటి ఒక ప్రయత్నం చేయండి. అలా ప్రయోగం చేసినప్పుడు ముఖ్యమైన అంశం ఏంటంటే ప్రయోగం అనేటువంటిది చేసేటప్పుడు ఖచ్చితంగా ఇది పిల్లలే ప్రయోగాలు చేయాలి. పిల్లలు ప్రయోగాలు చేయడానికి సంబంధించినటువంటి ఎట్లా ఉంటుందంటే ఖచ్చితంగా ఇంతకుముందు మాట్లాడే ఒక ప్రశ్న ఇవ్వండి, ఆ ప్రశ్నకు జవాబు వెతకడం కోసం పిల్లలు తమ పరికల్పనలు చేస్తారు, ఆ పరికల్పనను పరీక్షించేటువంటి దాంట్లో ప్రయోగశాల కృత్యం నిర్వహించాలి అనేటువంటిది. ఇది ఇన్వెస్టిగేషన్ మోడ్. రెండు రకాలైనటువంటి ప్రయోగాలు ఉంటాయండి, ఒకటి నిజ నిర్ధారణ ప్రయోగం ఉంటుంది, రెండవది అది వెరిఫికేషన్ ప్రయోగం ఉంటుంది, రెండవదేమో ఇన్వెస్టిగేషన్ ప్రయోగం ఉంటుంది. అది ఏ ప్రయోగమైనా కూడా మనము ఇన్వెస్టిగేషన్ మోడ్లోకి తీసుకుపోయేటువంటి ఒక ప్రయత్నం చేయాలి. ఆల్రెడీ ఇప్పుడు జీ విలువ 9.8 ఉంది అనుకోండి, అట్లా 9.8 అవునా కాదా తెలుసుకోవడం కోసం చేసేటువంటి ప్రయోగము, అది ఎట్లా ప్రొసీజర్ అట్లా చేసి అది విలువ వచ్చిందని చెప్పడం అనేటువంటి దాంట్లో అది వెరిఫికేషన్ సంబంధించినటువంటి ప్రయోగం. అలా కాకుండా ఇది ఎందుకు జరుగుతుంది అనేటప్పుడు వేరియబుల్స్ మార్చుకుంటూ పోతుంటే విలువలు మారుతుంటాయి, వేరియబుల్స్ మారుతుంటే కారణాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ వచ్చినటువంటి విలువ వేరియబుల్స్ మారుస్తుంటే వచ్చేటువంటి విలువలన్నిటి ఆధారంగా ఆ డేటాని బేస్ చేసుకుని మనము అనాలిసిస్ చేసుకోవడానికి ఉపయోగపడే అంశం ఉంది. అట్లా ప్రయోగాలు నిర్వహించాలని చెప్పి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో మాట్లాడడం జరిగింది. తర్వాత ప్రాజెక్ట్ పని విషయంలో కూడా మనకు చూసాము, మనకు మన టీచర్స్ పరంగా చూసినట్టయితే చాలా ప్రాజెక్ట్స్ అయినవి, 7 సబ్జెక్టుల ప్రాజెక్టులు ప్రతి సబ్మిట్ చేయడము, ఎక్స్పెరిమెంట్ చేయడం అన్ని రాయడం కష్టం అవుతుందని చెప్పి అడగడం జరిగింది. అయితే ప్రాజెక్ట్స్ విషయంలో కూడా కొంతమంది ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్స్ చేస్తారు, ముఖ్యంగా ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్స్ మీద మనం ఫోకస్ చేయాలని చెప్పడం జరిగింది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను, మీరు ఎవరన్నా ఖమ్మం జిల్లాలో వైరా నుంచి మధ్యలోకి పోతుంటే ఇప్పుడు కాదంటే 2011 ప్రాంతంలోనే మేము అక్కడ ప్రాజెక్ట్స్ సంబంధించినటువంటి ఒక బుక్ తయారు చేసి మనము ఎస్సీఆర్టీ నుంచి రిలీజ్ చేశాము. దానికి సంబంధించి చూసినప్పుడు ఒక ప్రాక్టికల్గా ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్ చేసినట్టు ఒక స్కూల్ని విజిట్ చేశాము, అక్కడ ప్రాజెక్ట్స్ బాగా చేస్తుంటే వెళ్ళి చూసాము. జ్యోతి అనే టీచర్ చేస్తుంది అక్కడ, ఇంకా మిగతా ఇద్దరు ముగ్గురు టీచర్స్ ఉన్నారు, వాళ్ళందరూ కలిసి ఎట్లా ప్రయోగం చేసిన ఒక చిన్న ప్రైమరీ ఎడ్యుకేషన్లో 2-1-2 తరగతి సంబంధించి చేసినటువంటి ఒక ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్ గురించి చెప్తాను. అది మనం అప్లికబుల్ తర్వాత మరియు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎట్లా వస్తుందో మన విధాన దృక్పథం మన రాష్ట్రాన్ని రాసుకున్నప్పుడు దాన్ని మార్చేటువంటి ప్రయత్నం లోపల ఒక ప్రాజెక్టు ద్వారా రకరకాలైన సబ్జెక్టు అనాలిసిస్ చేయొచ్చు అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అలాంటి ప్రాజెక్ట్ అక్కడ జరిగింది ఏంటంటే ఆ టీచర్ ఏం చేస్తారంటే ముందు రోజు పిల్లలందరినీ కూడా ఇళ్లలో ఉండేటువంటి పూలు తీసుకురామని చెప్పింది. సో పిల్లలందరూ పూలు తీసుకొని వచ్చిన తర్వాత ముగ్గురిని అట్లా గ్రూపులు చేసింది, చేసిన తర్వాత ఆ పూల పేర్లు రాయమన్నది, ఆ పూల యొక్క రంగు రాయమని చెప్పింది, అందులో వాసన ఉందా లేదా, ఏదైనా వాసన చేసిన వాసన లేదా రాయమని చెప్పింది, వాటి యొక్క రాసింది అసలు దాని పేర్లు రాయడము, తర్వాత దానికి సంబంధించి సైంటిఫిక్గా దాని అంశాలు కూడా రాయడం జరిగింది సైన్స్ సంబంధించి. తర్వాత ఏం చేసినట్టు దానికి అసలు ఎన్ని పూలు తెచ్చారు, తెల్ల పూలు ఎన్ని ఉన్నాయి, పచ్చ పూలు ఉన్నాయి, రకరకాల పూల సంఖ్యను రాయించి కౌంటింగ్ చేయడం జరిగింది, మొత్తం పూలు ఎన్ని ఉన్నాయి రాయడం చేయడం జరిగింది. ఆ తర్వాత అందులో రక్షక పత్రాలు ఎన్ని ఉన్నాయి, ఆకర్షక పత్రాలు ఎన్ని ఉన్నాయని చెప్పి లెక్క పెట్టి రాయమని చెప్పి ఒక్కొక్క పువ్వు, అట్లా కౌంటింగ్ సంబంధించిన అంశాలు వచ్చినాయి. ఆ తర్వాత దాన్ని నెక్స్ట్ ఏం చేసినట్టు దాంట్లో వాటిని తీసుకపోయి ఇంగ్లీష్ పేర్లు ఏమైనా తెలుసా మీకు వాటి గురించి అని చెప్పి ఇంగ్లీష్లో రాయించడం జరిగింది. ఆ తర్వాత వాటి ఏం చేసినట్టు టీచరు ఒక దారం సూది తెచ్చి పూలదండ కూర్చింది. కూర్చిన తర్వాత ఏమన్నదంటే పిల్లల్ని అడిగింది, ఈ దండ ఏం చేద్దాం మనం అంటే పిల్లలు ఆలోచిస్తుంది, దండ ఎవరికి దాన్ని ఎక్కడ ఉపయోగిస్తుంది దండ అంటే వాళ్ళు ఫస్ట్ దేవుడికి ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత పిల్లలు దేవుడు కాకుండా ఇప్పుడు మనం ఇక్కడ దేవుడు దగ్గర లేదు కదా ఎక్కడ వేద్దామని చెప్పి అంటే ఇంకెప్పుడు ఎక్కడెక్కడ దండ ఉపయోగిస్తారు చెప్పగానే పెళ్లిళ్ళలో దండలు మార్చుకుంటాం అని చెప్పి బాబు, అంటే వాడు సిచ్యువేషన్ వాడికి ఆ సిచ్యువేషన్ లో వాడు చేసినటువంటి చూసినటువంటి ఒక అంశం చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇంకో పిల్లడు ఏం చెప్పాడంటే సార్ మొన్న పెద్ద బండిలో ఫలానా లింగయ్య సార్ రిటైర్ అయ్యాడు కదా సార్, ఆ రిటైర్ అయ్యేటప్పుడు సార్ దండలు వేసింది సార్, అంటే దండ వేసే సందర్భాలని చెప్పుకొచ్చిన తర్వాత ఇంకో పాప ఏం చెప్పాడంటే మనం జెండా వందనానికి మనం నాయకులకు గాంధీకి బొమ్మకు మనము దండ వేస్తాం, ఎందుకు గాంధీ బొమ్మకు దండ వేస్తామంటే స్వాతంత్రం తీసుకొచ్చి రకరకాల అంశాలు ఒక చర్చలోకి వెళ్ళిపోయారు. అంటే ఒక చిన్న యాక్టివిటీ ద్వారా రకరకాల సబ్జెక్టులకు సంబంధించినటువంటి అంశాలు ఇక్కడ సృష్టించేటువంటి ఒక ప్రయత్నం చేయడం అనేటువంటి ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్ ద్వారా జరిగింది. అదే ఎగ్జాంపుల్ మనం గతంలో చూసిన దాని గురించి మాట్లాడము, భవిష్యత్తులో ఎలా తీసుకొస్తాం అనేటువంటి దాని గురించి
చూడాల్సిన అవసరం ఉంది. సో ప్రయోగశాలకు సంబంధించినటువంటివి, ప్రాజెక్టు సంబంధించినటువంటివి, ఎనెక్డోట్ సంబంధించినటువంటిది, అదేవిధంగా పోర్ట్ఫోలియోకి సంబంధించి మాత్రం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 లోపల అమలు పరచాల్సిన అవసరం ఉంది. వాటి గురించి మాట్లాడతాం. తర్వాత ముఖ్య మూడు అంశం మీకు అందరికీ నేను చెప్తాన్న అంశం ఇంకోటి ఏంటంటే, మనకు రేపు సెప్టెంబర్లో మరి పాఠశాలలు స్టార్ట్ అవుతో కాదో డౌట్ ఉన్నది. అక్టోబర్లో స్టార్ట్ అయిన సందర్భం లోపల మనము సిలబస్ ఆల్టర్నేట్ అకాడమిక్ క్యాలెండర్ ఎస్సీఆర్టీ తయారు చేసింది. బహుశా దాన్ని డిపార్ట్మెంట్ నుంచి మనకు రావడానికి అవకాశం ఉంది. వచ్చిన సందర్భంలో ఇప్పుడు ఎందుకంటే మనం ఈ నెల రోజులు పోతున్నాం కాబట్టి ఆ నెల రోజుల లోపల మనము ప్రయోగాలకు సంబంధించి కానివ్వండి, తర్వాత ప్రాజెక్ట్ సంబంధించి కానివ్వండి, మీరు తయారు చేసుకునేటువంటి టీఎల్ఎం సంబంధించి కానీ లేకపోతే ప్రణాళిక రూపొందించుకోవడానికి సంబంధించిన అంశాల గురించి తెలవాలంటే కొన్ని పాఠ్యాంశాలు ఏవి తొలగించాలనేటువంటిది మన ఫిజికల్ సైన్స్ నుంచి మనము కరికులం డిపార్ట్మెంట్కి మనం ప్రపోజ్ చేసిన అంశాలు ఆల్మోస్ట్ ఆల్ ఇవి క్లియర్ రావడానికి అవకాశం ఉంది. యాక్సెప్ట్ చేస్తే ఇవి వస్తాయి. సో 10వ తరగతికి సంబంధించి మనము ఆల్మోస్ట్ ఆల్ 4 చాప్టర్స్ మనము డిలీట్ చేయడానికి ప్రపోజల్స్ పెట్టాము. అందులోపల మొట్టమొదటిది అంటే మనం ఏమనుకున్నామంటే ఆగస్టులో స్టార్ట్ అయితే 2 పాఠాలు తీసేయాలనుకున్నాము, సెప్టెంబర్లో స్టార్ట్ అయితే 3 పాఠాలు తీసేయాలనుకున్నాము, అక్టోబర్లో స్టార్ట్ అయితే 4 పాఠ్యాంశాలు తీసేయాలనుకున్నాము. అందులో మొట్టమొదటిది జూన్ జూలై ఆగస్టులో స్టార్ట్ కాలేదు, సెప్టెంబర్లో కూడా స్టార్ట్ కావట్లేదు కాబట్టి అక్టోబర్ పోతే మాత్రం 4 పాఠాలు. అందులో ముఖ్యమైనటువంటి అందులో పాఠ్యాంశాల పేర్లు చెప్తాను, మీరు కొద్ది రికార్డ్ చేసుకుని రేపు సంసిద్ధులు అయ్యేటప్పుడు వీటిని పక్కకు పెట్టి ప్రయత్నం చేస్తానని చెప్పి చెప్తాను. ఫస్ట్ 10వ తరగతికి సంబంధించి చూసినట్టయితే విద్యుత్ అయస్కాంతత్వము సంబంధించింది, ఎలక్ట్రోమాగ్నెటిజం సంబంధించిందని మొదటగా, తర్వాత కార్బన శాస్త్రానికి సంబంధించినటువంటిది 2వది, 3వది రసాయనిక బద్ధానికి సంబంధించినటువంటిది 3వ అంశము, 4వది మానవుని కన్ను రంగుల ప్రపంచం. ఈ 4 పాఠ్యాంశాలు మనం తీసే సందర్భం లోపల ఈ 4వ పాఠ్యాంశం సంబంధించి దృష్టి దోషాలకు సంబంధించిన అంశం మాత్రం ఉంటుంది, మిగతా పాత్ర తీసేయడం జరుగుతుంది. దృష్టి దోషాలు ఎందుకంటే ఎట్లా తీసేసాం ఈ పాఠ్యాంశాలకు సంబంధించి అంటే 3 అంశాలు ఇక్కడ పరిగణలోకి తీసుకున్నాం. ఒకటి, భవిష్యత్తులో వచ్చేటువంటి ఇంటర్మీడియట్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మొదటి నుంచి చదివేటువంటి అంశాలు ఉంటాయి, ఆ మొదటి చదివే వాటి గురించి మళ్ళీ ఇక్కడ మనం మాట్లాడాల్సిన వస్తే అక్కడ నేర్చుకుంటాడు అనేటువంటి ఒకటి. 2వది, ఈ భావనలు నేర్చుకుంటే చేర్చుకోకపోతే ఇంకో పాఠం నెక్స్ట్ పాఠం నేర్చుకోలేరు అనుకునే సందర్భం లోపల ఆ పాఠాలు ఉంచడం జరిగింది, అవసరం లేదనుకునేటువంటి పాఠ్యాంశాన్ని తొలగించే ప్రయత్నం జరిగింది. అదేవిధంగా మనకు ఇప్పుడు 10th క్లాస్ వరకు ఉండేటువంటి అంతా కూడా జనరల్ సైన్స్ అంటే 10వ తరగతి పూర్తయ్యేసరికి వాడికి కనీసం రావాల్సినటువంటి ఒక శాస్త్రానికి సంబంధించిన అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం పరిగణలోకి తీసుకుని ఉంచే ప్రయత్నం చేస్తాం. అందులో భాగంగానే ఇప్పుడు మానవుని కర్ణులు అనేటువంటి రంగుల ప్రపంచం పాఠం లోపల దృష్టి దోషాలు అనేటువంటి ఖచ్చితంగా మనకు అవసరం కాబట్టి 10th క్లాస్ పాస్ అయ్యి ఫెయిల్ అయినా లేకపోతే పాస్ అయినా వాడు వేరే సబ్జెక్ట్లో ఆర్ట్స్లోకి వెళ్ళిపోయినా కూడా అవసరం కాబట్టి అది జనరల్ సైన్స్ ఏదవుతుందో దాన్ని మాత్రం ఉంచే ప్రయత్నం చేశాము. అలా ఈ 4 పాఠ్యాంశాలు మనకు తొలగించడానికి ప్రపోజల్స్ పెట్టడం జరిగింది. తర్వాత 9th క్లాస్ సంబంధించి వస్తే గురుత్వ త్వరణము, తేలియాడే వస్తువులు, ధ్వని, మన చుట్టూ ఉన్న పదార్థము శుద్ధమైన. సార్ ఒకసారి వెంకటేష్ సార్ క్షమించాలి, ఏం లేదు సార్, 2 o'clock ఇంకొక సెషన్ ఉంది. ఎయిత్ క్లాస్ సంబంధించి దహనము, సోలార్ సిస్టము, బొగ్గు, పెట్రోలియము, ఆహారము, లోహాలు, అలోహాలు సంబంధించిన పాఠ్యాంశాలు 8th క్లాస్లో తీసుకోవడం జరిగింది. ఈ పాఠ్యాంశాల పేర్లు దగ్గర పెట్టుకుని మీ ప్రిపరేషన్లో ఉపయోగించుకుంటారని చెప్పి ఆశిస్తూ ఇక ఈ అవకాశాన్ని కల్పించి మీతో మాట్లాడడానికి టైం ఇప్పించినటువంటి సైన్స్ ఆఫీసర్స్ ప్లస్ ఎఫ్ఈఎస్టి మెంబర్స్కి, దేవో గారికి, తర్వాత సమగ్ర శిక్ష అధికారులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మంచి చక్కనైనటువంటి ఎక్స్ప్లెనేషన్ సార్. పిల్లల లోపల ప్రక్రియ నైపుణ్యాన్ని అభివృద్ధి పరచడానికి మన ఉపాధ్యాయులు అందరం కూడా కృషి చేద్దాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ వెంకటరెడ్డి సార్. థ్యాంక్ యూ. మిత్రులందరికీ చిన్న విన్నపం, మిత్రులందరూ కూడా స్టార్టింగ్లో ఉన్నటువంటి 300 మంది చివరికి వచ్చేవరకు 250 మంది అవుతారు, కొద్దిగా అందరూ కూడా ఎక్కువ టైం పార్టిసిపేట్ చేసేటట్టు చూడండి సార్. థ్యాంక్ యూ సార్, ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడానికి అవకాశం ఇచ్చినటువంటి ఈవో గారికి, ఎస్ఓ గారికి మరియు ఎస్ఆర్జి మెంబర్లకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రాజశేఖర్ సార్. సార్ వెంకటరెడ్డి గారికి మరొకసారి పూర్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. మన ఫిజికల్ సైన్స్ మిత్రులకు మంచి ఒక రిఫ్రెష్మెంట్ కోర్సు అందించినందుకు, అలాగే పాఠశాలకు ఒక ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే, మనం ఇంతకుముందు గురుశాల అని ఒక ఆన్లైన్ ట్రైనింగ్ అది ఇచ్చే సంస్థ, అది వోడాఫోన్తో కూడా ఇండస్ టవర్స్తో కూడా లింకప్ అయి ఉన్నది. ఫ్రీగా ఆన్లైన్ ట్రైనింగ్స్ మనకు ఏ అవసరాలు ఉంటాయో ఆ అవసరాలకు తగ్గట్టుగా ట్రైనింగ్ ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు.
ఆ గురుశాలకు సంబంధించి మనం లింక్ ప్రొవైడ్ చేశాము, సిఆర్పిలకు ఎంఈఓల ద్వారా పంపించాము. ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకోండి సార్, పెద్ద ప్రాబ్లం కాదు. మనకి ఇంట్రెస్ట్ ఉన్న క్లాసులనే వింటాము, ఇబ్బంది ఏం లేదు. మనకు అవసరం ఉన్న క్లాసులనే వాళ్ళు అరేంజ్ చేస్తారు, మనకు వీలున్నప్పుడు ఆ క్లాసులను వినొచ్చు సార్. ఒకటి. రెండోది, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మీద ఆల్ టీచర్స్ సజెషన్స్ కోరుతున్నారు. కంపల్సరీ ఆ ఇన్నోవేట్ ఇండియా వెబ్సైట్ ఉంది gov.in, అందులో మెయిల్ ఐడితోని లాగిన్ అయ్యి మీ యొక్క సజెషన్ను చెప్పొచ్చు సార్. ఇంకోటి, ఇంతకుముందు చెప్పినట్టుగా లిటిల్ టీచర్ స్టూడెంట్ టీచర్ అని మనం ఇంతకుముందు పిల్లలతోని చిన్నగా మైక్రో టీచింగ్ క్లాస్ లాగా చెప్పించాము, దానికి సంబంధించి కూడా ఏమన్నా వీడియోస్ మంచి వీడియోస్ ఉండేది ఉంటే మాకు సిఆర్పిల ద్వారా పంపించాలని కోరుతున్నాం సార్. ఇంత ఓపికగా 2 గంటల అనుకుంటే 2.5 గంటలు పావుదొక 3 గంటల సేపు ఓపికగా విన్నందుకు అందరికి, పార్టిసిపెంట్స్కు, ఎఫ్పిఎస్టీ సభ్యులకు, తర్వాత రిసోర్స్ పర్సన్లందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను సార్. రాజశేఖర్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, మిత్రులందరికీ ధన్యవాదాలు. ఓకే సార్, విల్ కంటిన్యూ ద సెషన్ టుమారో. ఓకే సార, మా సిఆర్పిలకు కూడా అందరికీ ధన్యవాదాలు ఉంటాయి. థ్యాంక్ యూ సార్.